ఇటీవల ఒకటే నినాదం, జీనా హై తో మరణా సీకో కదం కదం పర్ లడనా సీకో. ఈ నినాదము ప్రతి ఒక్కరి చెవిన కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. జార్జి రెడ్డి వ్యవస్థను మార్పు చేయాలా, వ్యవస్థలో ఉండే మా లోపాలంతా కూడా రూపుమాపాలని ఒక శక్తిలా ఎదిగాడు ఆయన. అంటే జార్జ్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ని ఇక్కడ మనము ఏ విధంగా చూపించవచ్చు అనేది ఒకసారి ఆలోచించాలి కదా సినిమా తీస్తాం. థ్యాంక్స్ టు జీవన్ రెడ్డి గారు, ఆయన సినిమా తీసి జార్జ్ రెడ్డిని మళ్ళీ పాపులర్ చేసినందుకు. ఆయన ఏం తీశాడు, ఎలా తీశాడు, ఆయన తీసినందుకు రైటర్ తప్ప అని నేను మాట్లాడను. జార్జ్ రెడ్డి నిజంగా హీరో. ఇక మిగిలిన అన్ని అభూతకల్పనలు ఎవరి కాళ్ళు, నాకు సిరీస్ జార్జ్ తెలుసు, నేనే తీసుకొచ్చాను, నేనే చేశాను అని చెప్తే మనం క్లోజ్ ఉంటాం. గోల్డ్ మెడల్ ఇష్ట ఊరికే రాదు కదా, ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ రావాలంటే ఎంఎస్సీలో ఆ రోజులు, ఇప్పుడంటే కొనుక్కోటాలు ఉన్నాయి. తనకి రైట్ అనిపించినది ఏ సమస్య వచ్చినా వెళ్ళేవాడు. మంచి అందగాడు సార్ జార్జ్ రెడ్డి గారు, బాగుంటాడు. ఫోటోలు పెట్టారు ఊరంతా మార్కెట్లో పెట్టేశారు. ఎప్పుడైనా ఏరా పోరాడుకునేవారా? ఆడికి తెలుగు రాదుగా. జార్జ్ రెడ్డి గారు హీరో అన్నారు, మరి హీరోయిన్ కూడా చూపించారు కదా సినిమాలో. నిజంగా బ్లేడ్ ఫైట్ చేసేవారా జార్జ్ రెడ్డి గారు? అకిల్ డాస్టర్ ఉందని తెలుసు నాకు, చూశాను ఆడి దగ్గర. అకిల్ డాస్టర్ కూడా చూశాను నేను. జార్జ్ రెడ్డి చనిపోయినప్పుడు నేనే భుజాల మీద వేసుకొచ్చాను యూనివర్సిటీకి అని ఒకరు చెప్తున్నారు. జార్జ్ రెడ్డి గారు కుటుంబం నిత్యం మా ఇంటికి వచ్చేవారు. జార్జ్ రెడ్డి గారితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నా మీద రాశారు మా ఇంటికి జార్జ్ రెడ్డి ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ ఫాదర్ అప్పటికే చచ్చిపోయి చాలా కాలం అయింది. ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళు తెలంగాణకు వచ్చారు. అసలు వాళ్ళు సెపరేట్ అయిపోయారు. అసలు ఫాదర్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు వీళ్ళ ఫ్యామిలీకి. ఆవిడ సింగిల్ మదర్ నడిపించింది వీళ్ళని. ఇంతమంది పిల్లల్ని ఒక స్త్రీ ఒంటరిగా ఇంతమందిని చేసినట్టు మిడిల్ క్లాస్ స్త్రీ ఆ రోజుల్లో చూడండి, దాన్ని బట్టి ఎంత ఆలోచన, అంత గొప్ప మదర్ అయ్యి ఉంటారు ఆవిడ చూడండి. ఈ స్టూడెంట్ వారు ఉన్నప్పుడు ఈ లఖన్ సింగ్కి జార్జ్ రెడ్డికి మధ్య ఏంటి వైరం అసలుకి? లఖన్ సింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, నాకు రూమ్మేట్ కూడా. ఓకే. నా రూమ్మేట్ని చేసింది ఎవరు, సిరిల్ గారు. ఓకే. సో ఆ లఖన్ సింగ్ ఏం చేశాడంటే, తను దూల్పేట నుంచి ఒక 20 మందినో 30 మందినో తెచ్చి ఆ హాస్టల్లో పెట్టాడు. 1 మంత్ నుంచి పెట్టుకుని వచ్చాడు. ఆ రౌడీలో జార్జ్ని ఆ రోజు చనిపోయారు. లఖన్ సింగ్కి జార్జ్ రెడ్డిని హత్య చేసేంత వరకు ఎందుకు వారు ఎక్కడ వాళ్ళిద్దరికి కూడా హత్య చేద్దామని ఏబీవీపీ వాళ్ళు అనుకోవచ్చు, లఖన్ సింగ్ అనుకుంటాడని నేను అనుకున్నాను. ఎందుకంటే సిరిల్ అంటే వాడికి చాలా ప్రాణం లఖన్కి ఒకప్పుడు, ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు కాదు. ఫైనల్గా జార్జ్ చచ్చిపోయినప్పుడు హీఈస్ ఇన్వాల్వ్డ్ 100%. ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి లైబ్రరీకి వచ్చి ఆయన డ్రాప్ చేసి, ఐ థింక్ 1:30 అనుకో, మీరు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అక్కడ నుంచి. అంతకుముందు మీరు ఇంజనీరింగ్ కాలేజ్కి ఆయన ఎందుకు వచ్చాడు, తర్వాత మీరు ఇక్కడికి లైబ్రరీకి ఎందుకు వచ్చారు? రేపు మర్నాడు ఎలక్షన్. అంతకు ముందు రోజు నేను హాస్టల్కి వెళ్ళా. వెళ్తే వీళ్ళందరూ ఉన్నారు, 20 మంది 30 మంది చెప్పాను కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా క్యాన్వాస్ చేస్తుంటే నైట్ మా వెనకాల తిరిగి బూతులు తిట్టుకుంటా వస్తూ ఉన్నారు. సో దానికి వీడు నాకు చెప్పాడు. చెప్పిన వాడిని సరే ఆకలేస్తాను పదరా భోజనానికి అంటే, నేను మీ జాతం లైబ్రరీ మీద చూడదు అన్నాడు. నేను వాడిని లైబ్రరీలో దింపేసి నేను జార్జ్ రెడ్డి గారు అప్పుడు బుల్లెట్లో తిరిగేవారా? వాడి మోటార్ సైకిల్ నడపడం రాదు అసలు వాడికి. చూస్తున్నాను ఎవరు కూడా అడ్డుకుంటే ప్రయత్నం చేయలేదు. సిరిల్ అక్కడ ఉన్నాడని చెప్పారు. సిరిల్ ఎమ్మటే వెళ్తే అసలు జరిగే పని లేదు. సిరిల్ జార్జి ఉంటే అసలు వాళ్ళిద్దరిని కలిపి వాడిని గెలిచేవామో కూడా ఉండేవాడు కాదు. అలాగే సినిమా మీరు ఈ నేపథ్యంతో తీసారు, భానుచంద్ర క్యారెక్టర్, రెహమాన్ క్యారెక్టర్, మా ఇద్దరి ఒరిజినల్ క్యారెక్టర్స్. సో ఏమీ చేయలేక సినిమా తీసా, తర్వాత 10 ఏళ్ళకి సినిమా తీసి సినిమాలో చంపేశాం. అందరు ఇప్పటికీ జీవించి ఉండింటే భౌతికంగా జార్జ్ రెడ్డి గారు కోరుకున్న సమాజం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పడేదంటారా? ఈ కమ్యూనిజం కానీ కమ్యూనిస్ట్ పార్టీని సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు కానీ ఇంత దరిద్రపు స్టేజ్లో ఉండేవారు కాదు. ఇంత తెలుసు కదా, మీరే జార్జ్ రెడ్డి గారి యొక్క పూర్తి ఇతరుని ఒక బయోపిక్గా ఎందుకు తీయలేకపోయారు? ఇంత సినిమా తీయలేను. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆయన దొంగ బొంగో ఇంకోటి దేవుడు ఎరుగు. ఆయనకి ఓట్లు వేసారు 151 సీట్లు ఎందుకు వస్తాయండి? ఆయన
నువ్వు చెప్తేనే కదా వచ్చింది, నువ్వే కన్వర్స్ చేసి ఆయన గెలిపించావు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి చేసుకోలేదు, వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చేసి గెలిపించారు. ఇక అసలు ఇక్కడ అభివృద్ధి అనేది లేదు, అసలుకి పాలన ఎక్కడుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. సార్ వాళ్ళు 5 ఏళ్ళు చేశారు, మరి ఏం చేశారు వాళ్ళు? పోలవరంలో నిజంగా తప్పులు జరిగితే మేము ఉన్నాం, ఎంక్వైరీ చేస్తే నాకు ఎందుకండి భయం నేను తప్పు చేయకపోతే? నువ్వు ఎంక్వైరీ చేసుకున్న కట్టబయ్యా అని చెప్పు. పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీక్షలు చేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎట్లా ఉంటుందండి ఇప్పుడు? వాడిని తిడితే వీడి కోపం, ఎందుకు తిడితే యూట్యూబ్లో మమ్మల్ని తిడుతుంది తప్పిస్తే? ఇద్దరు తప్పు చేస్తున్న వాళ్ళని గురించి సరి చేసుకోవడానికి ఎవడు ప్రయత్నం చేయట్లేదు. అదేంటది, పవన్ కళ్యాణ్ గారు సపరేట్ పార్టీ కదా. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీకి కానీ లోకేష్ కాన్స్టిట్యున్సీకి కానీ వెళ్ళి కన్వర్స్ చేశాడు ఈయన. టీడీపీకి లోపాయ గారిగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని మీరు గట్టిగా చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఈయన మాట్లాడుతున్నాడు కదా, చిలక పలుకుల్లాగా పలుకుతున్నాడు కదా. బట్ అతను సడన్గా ఎందుకు మారిపోయాడు, ఏమైంది తెలియదు. మీ అంచనాల మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటారు లేరంటారా? వీళ్ళకి పూర్తిగా అవగాహన లేక వీళ్ళు ఎమ్మటి చేరుతారు కొంతమంది భజన పనులు, వీళ్ళు చేరి వీళ్ళని తప్పుదారి పట్టించేస్తారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు కూడా టీడీపీకి రాజీనామా చేశారు, త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారంటారు, దీన్ని విధంగా చూడొచ్చు అంటే కరెక్ట్ అంటారా? నేను పలానా పార్టీ సింబల్ చూసి పలానా పార్టీ ప్రిన్సిపల్ చూసి నేను ఓటేస్తాను. వీడు రాత్రికి రాత్రి పార్టీ మార్చేస్తే నేను పిచ్చుడినా? సో ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ లేదు, వీళ్ళందరూ అనైతికంగానే బతుకుతున్నారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీయిస్తున్నారంటారు, నాకు డౌట్ తెలుగుదేశం వాళ్ళు తీయిస్తున్నారని. లేకపోతే ఎందుకు మాట్లాడతారండి? ఎన్టీ రామారావు గారి మీద కృష్ణ గారు తీశారు సినిమాలు, ఎన్టీ రామారావు గారు అసలు రియాక్ట్ అవ్వలేదుగా, వెరీ గుడ్ బ్రదర్ అన్నాడు. ఇప్పుడుకి జూనియర్ ఎన్టీఆర్ గారు బాధ్యతలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ పూర్వకం వస్తుందంటారా? సార్ తెలుగుదేశానికి కొత్త రక్తం కావాలి. లోకేష్ బాబు ఉన్నాడు కదా, అది కొత్త రక్తం కాదు పాత రక్తం అయిపోయింది. యువకుడు కదండి, మళ్ళీ ఆయన ఆలోచన చేస్తే 23 నుంచి 3 కో 2 కో వస్తే కొంప మునుగుతుంది కదా. హలో, ఇటీవల ఒకటే నినాదం, జీనా హై తో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో. ఈ నినాదము ప్రతి ఒక్కరి చెవిన కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఎందుకు కారణం లేకపోలేదు, జార్జి రెడ్డి. ఈ సినిమా ఎప్పుడైతే అంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఉద్యమ కెరటంలా గిసిన ఒక జార్జి రెడ్డి గారి జీవితాన్ని ఒక సినిమా అంటే ఒక బయోపిక్లా, బయోపిక్ అనుకోవచ్చు, ఒక కమర్షియల్ మూవీ వచ్చి ఏదైనా కూడా ఒక సినిమా తీసిన తర్వాత ఆ జార్జి రెడ్డిని గుర్తు తెచ్చుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నోటి నుంచి జాలివారిన ఆ నినాదం ప్రతి ఒక్కరూ కూడా పలుకుతూనే ఉన్నారు ఇప్పుడు. అయితే నిజంగా జార్జి రెడ్డి గారి సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి ఒక్కటంటే నాటి తరం అంటే 1972లో జార్జి రెడ్డి గారిని ప్రత్యర్థులు హత్య చేస్తే నాటి తరానికి తప్పితే నేటి తరానికి జార్జి రెడ్డి గారి గురించి పెద్దగా తెలియదు. అయితే సినిమాలో మాత్రం రకరకాలుగా తీశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. జార్జి రెడ్డి సినిమా తెర మీదకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, ఇంతకు జార్జి రెడ్డి విలనా లేక హీరోనా, ఇంతకు ఏంటి ఆయన జీవితంలో జరిగింది ఏంటి అంటే సినిమాలో చూపించిన విధంగా జార్జి రెడ్డి ఉద్యమకారుడైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిపైకి కూడా యుద్ధానికి వెళ్ళేవాడా, ప్రతి ఒక్కరినిపై అలా దాడులు చేసేవాడా, ఏంటి అసలుకి ఆయన జీవితంలో జరిగిన అంశాలు ఏంటి అని తెలుసుకోవాలంటే మనకు ఎవరు కనిపించడం, ఎందుకంటే ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అయితే ఆయన సన్నిహితులైన వారు ఒక్కరు మనకు కనిపించారు, ఆయన ఎవరో కాదు, ప్రముఖ సినీ నిర్మాత దర్శకులైన తమ్మారెడ్డి భరద్వాజ గారు. ప్రస్తుతం ఆయనతో ఉన్నారు. జార్జి రెడ్డి గారితో ఆయనకున్న అనుబంధం, నాటి స్మృతులను ఆయన ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. తమ్మారెడ్డి భరద్వాజ గారు అంటే పేరు వినడం తప్పితే ఇప్పుడు మీ దగ్గర రాలేదు. ఈరోజు జార్జి రెడ్డి గారి సినిమా వల్ల నేను కూడా మీ దగ్గరికి వచ్చాను, ఎందుకంటే ఈ మీరు నాకు సంబంధం లేని వ్యక్తి అనమాట. నేను పొలిటికల్ జర్నలిస్ట్. టిఎన్ఆర్ గారు అయితే మేము సినిమా వల్ల ఎక్కువ ఇంటర్వ్యూ చేస్తుంటారంట, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు ఎప్పుడైతే జార్జి రెడ్డి గారి చిత్రం తెరపైకి వచ్చిందో ఆయనది, ఓకే, ఎందుకు మీకు ఆయనకు జార్జి రెడ్డి గారికి ఉన్న అనుబంధం కారణంగా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక సినిమా వారైనా కూడా నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి, అంతటి ఇది తీసుకొచ్చింది, అంత క్రేజ్ తీసుకొచ్చింది ఈరోజు జార్జి రెడ్డి సినిమా. సార్ జార్జి రెడ్డి సినిమాని మీరు చూశారా? చూసి ఏమనిపించింది మీకు, అంటే జార్జి రెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధాన్ని బట్టి నేను అడుగుతున్నాను, ఏమనిపించింది సినిమా గురించి మీకు, మీ అభిప్రాయం ఏంటంటే? ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వేశారు,
ఈ సినిమాలో సన్నివేశాలు, మాటలు, క్యారెక్టర్స్, పేర్లు అన్నీ ఫిక్షను. ఎక్కడో జరిగిన కొన్ని సంఘటనల్ని ఆధారంగా తీసుకుని వాటి మీద మేము కల్పిత కాదనే సినిమా తీస్తున్నాం అన్నారు. ఇక దాని మీద మనం కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇష్టమైన సినిమా వాళ్ళు తీసినప్పుడు దిస్ నో పాయింట్ ఇన్ కామెంటింగ్. సో వాళ్ళు జార్జ్ రెడ్డి అనే ఒక పేరు ఒకటి, ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఒకటి, టైం ఒకటి, మూడు తీసుకున్నారు. దా బ్యాక్గ్రౌండ్ మీద వాళ్ళు ఒక కథ అల్లుకున్నారు. అఫ్కోర్స్ జార్జ్ రెడ్డికి ఉన్న కొన్ని లక్షణాలు వీళ్ళు ఈ క్యారెక్టర్కి పెట్టుకున్నారు. నాకు అర్థమైంది అంత మట్టుకే. మీరు కల్పితమో దాని గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు, బాగానే ఉంది. కానీ జార్జ్ రెడ్డి అంటేనే మన తెలుగు ప్రజల అందరికీ కూడా, అంటే నాటి తరం నాయకులకు కావచ్చు, కమ్యూనిస్ట్ యోధులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక ధృవతార లాంటి వాడు కూడా అతను. ఎందుకంటే ఒక ఉద్యమ కెరటము ఎన్నో అంశాల మీద వ్యవస్థను మార్పు చేయాలా, వ్యవస్థలో ఉండే మా లోపాలంతా కూడా రూపుమాపాలని ఒక శక్తిలా ఎదిగాడు ఆయన. ఆ ఎదుగుతున్న తరుణంలోని అలాంటి వ్యక్తి గురించి సినిమా చూడు కల్పిత గాథలతో తీస్తే, అంటే జార్జ్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ని ఇక్కడ మనము ఏ విధంగా చూపించవచ్చు అనేది ఒకసారి ఆలోచించాలి కదా సినిమా తీసినప్పుడు. అందుకు ఒకటి ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడున్న పొలిటికల్ సినేరియో భారతదేశంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు కానీ కమ్యూనిస్టుకి సంబంధించిన వాళ్ళని కానీ పేరు బయటికి తెలియనివ్వటం కూడా కష్టంగా ఉంది, బయటికి రావటం కూడా కష్టంగా ఉంది. ఇన్ ఏ వే వీఆర్ వెరీ హ్యాపీ దట్ సంబడి థ్యాంక్స్ టు జీవన్ రెడ్డి గారు, ఆయన సినిమా తీసి జార్జ్ రెడ్డిని మళ్ళీ పాపులర్ చేసినందుకు. ఆయన ఏం తీశాడు, ఎలా తీశాడు, ఆయన తీసినందుకు రైటర్ తప్ప అని నేను మాట్లాడను. థ్యాంక్స్ మాత్రం ఫస్ట్ చెప్తాను ఆయనకి. అట్లాగే ఆయన రౌడీ అని చెప్పి దాని టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చిన ఏబీవీపీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మళ్ళీ ఈ సినిమాకి హైప్ రాదు. ఈ హైప్ వీళ్ళిద్దరు హైప్ ఏముంది, వాళ్ళకేం కావాలి వీళ్ళకేం కావాలి అని పక్కన పెడితే చాలామంది వాళ్ళు మీరు జార్జ్ రెడ్డి మీద నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నా దగ్గరికి వచ్చారు, మీరే కదా చాలామంది వచ్చారు. సో ఫస్ట్ ఏంటంటే జార్జ్ రెడ్డిని గురించి చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. జార్జ్ రెడ్డి నిజంగా హీరో. జార్జ్ రెడ్డి ఎంతోమందికి ఆదర్శ పురుషుడు, ఎంతో విప్లవ భావాలు ఉన్న కుర్రవాళ్ళకి ఈరోజు కూడా అతను ఆదర్శ పురుషుడు. ఆ పీడిఎస్యులు అవన్నీ ఉన్నాయంటే ఇవాళ అతను స్థాపించినవి. సో ఆ పరిస్థితుల్లో అతని గురించి తెలుసుకోవటం కానీ అతని గురించి మాట్లాడుకోవటానికి కూడా జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక అది నిజమా అబద్ధం అంటే ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, జార్జ్ రెడ్డి మీద పుస్తకాలు ఉన్నాయి. గీతారామస్వామి గారు రాశారు. ఎవరు రాశారు? గీతారామస్వామి అని, సిరిల్ రెడ్డి వైఫ్. సిరిల్ రెడ్డి అంటే జార్జ్ తమ్ముడు. సో జార్జ్తో పాటే ఉన్నాడు. జార్జ్ రెడ్డి చచ్చిపోయారు. జార్జ్ రెడ్డిని వీళ్ళు కలిసి ఉస్మాన్ యూనివర్సిటీకి ఒకేసారి వచ్చారు. సిరిల్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాడు, అతను సైన్స్ కాలేజ్కి వెళ్ళాడు, అతను ఎంఎస్సీ చేశాడు, తర్వాత పిహెచ్డి చేశాడు, సిరిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. సిరిల్ వాజ్ మై క్లాస్మేట్. సో ఆ 4-5 ఏళ్ళు అక్కడ ఉన్న 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాట్ ఎవర్ ఉన్న పీరియడ్లో ఇది జరిగిన కథ. ఈ మధ్యలో 1 ఇయర్ వాళ్ళు రెస్టిగేట్ అయ్యారు, 2-3 ఇయర్స్ అయ్యారు, బట్ 1-1.5 ఇయర్ లోపల తీశారు రెస్టిగేషను. సో 5 ఇయర్స్ కోర్సు విడితే 6 ఇయర్స్ అయింది. అతను ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేస్తానికి ఐదేళ్లలో అతను ఈ లోపల చంపేశారు. ఇది జరిగింది. ఈ 5 ఏళ్ళలో జరిగిన కథకి ఒక ఈ కథని గీతారామస్వామి ఆ పుస్తకంలో యాజ్ టీజ్గా పెట్టాడు. అదే కాకుండా అతను బాల్యం నుంచి కూడా రాసింది. కేరళలో పుట్టాడు, కేరళలో పెరిగాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాపు మొత్తం ఎవ్రీథింగ్ ఉంది. షీ హ్యాస్ ఇంటర్వ్యూడ్ అబౌట్ 40-45 పీపుల్. వాళ్ళందరి ఇంటర్వ్యూలు దాంట్లో వేసి అతనితో ఉన్న అనుబంధాలు కానీ అతనితో ఉన్న ఇన్సిడెంట్స్ కానీ అన్నీ రాశారు. దట్ ఈస్ ది అథెంటిక్ బుక్. అట్లాగే అశ్విన్ కుమార్ అని అతను బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్, ఆయన చెప్పింది అథెంటిక్. అది పుస్తకం ఉంది. అశ్విన్ కుమార్ అశ్విన్ సినిమాలో కూడా క్యారెక్టర్ ఉంది అశ్విన్ ఉన్నట్టు తెలియదు నాకు. నాకు అసలు సినిమాలో నాకేం అర్థం కాలేదు. లెట్ అస్ నాట్ డిస్కస్ అబౌట్ ద ఫిలిం. ఆ సినిమాలో నాకు చాలా వరకు అర్థం కాలేదు. ఒక రాజీ ఒకటి మాత్రం నాకు అర్థమయ్యాడు. అంటే రాజీ క్యారెక్టర్ ఉంది కాబట్టి రాజీ ఒకటి తెలిసాడు, ఇతను రాజయ్య అని. మిగిలిన పేర్లు దగ్గర ఇప్పుడు కూర రాజన్న అంటారు. కూర రాజన్న ఇస్ రాజయ్య. రాజయ్య ఓకే. సో రాజయ్య ఉండేవాడు. రాజయ్య, సిరిల్లు, మహిపాలు, జార్జ్ 4 మా కాలేజీకి వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళతో ఉండేవాడిని. మా కాలేజీకి వచ్చినప్పుడు, మా కాలేజీ లేనప్పుడు కూడా వీళ్ళు 4 కలిసి తిరిగారు. ఆర్ట్స్ కాలేజీలో, సైన్స్ కాలేజీలో కూడా వాళ్ళు 4 కలిసి తిరిగారు. మా కాలేజీకి వస్తే మాత్రం నేను ఉండే. నేను ఎప్పుడు వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్ళలేదు, ఏ కొట్లాటలకి నేను పోలేదు. ఇది పరిస్థితి. ఇవన్నీ మీకు ఆ పుస్తకంలో ఉంటాయి, ఆ బుక్లో ఉంటాయి. సో ఎవరైనా కానీ వచ్చి నేను ఫ్రెండ్ అంటే ఆ 40 మందిలో ఎవరైనా ఉంటే వాళ్ళంతా ఫ్రెండ్సే. ఏది ఆ పుస్తకం గీతారామస్వామి పుస్తకంలో ఉన్న 40 మంది ఉన్నారా ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళు చెప్తే దాంట్లో పాపం వీళ్ళు మర్చిపోయి కొంత తప్పులు చెప్పి ఉండొచ్చు, లేకపోతే చెప్పి నేను నిజాలు అయ్యి ఉండొచ్చు.
ఈ మిగిలిన అన్నీ అభూత కల్పనలు. ఎవరి కాళ్ళు నాకు జార్జ్ తెలుసు, నేనే తీసుకొచ్చాను, నేనే చేశాను అని చెప్తే మనం ఏం చేయలేము. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం మీరు చెప్తున్నట్టుగా సినిమాలో కూడా బ్రదర్ నేను చూపించరు, సిరీల్ని ఎక్కడ కూడా రివీల్ కాలేదు అక్కడ. కానీ ఒక అమ్మాయిని చూపిస్తారు, అంటే చెల్లేమో అన్నట్టుగా ఒక అమ్మాయిని చూపిస్తారు సినిమాలో. బ్రదర్ని ఎక్కడ కూడా కనిపించకుండా చేశారు, అంటే బ్రదర్ క్యారెక్టర్ లేదు అక్కడ. ఇది ఒక్కటి సార్ నాకు తెలిసింది. మీరు బ్రదర్ క్యారెక్టర్ ఉంది కదా సిరీల్, ఉన్నాడు దాంట్లో సినిమాలో ఉన్నాడు. అంటే హాస్టల్లో ఉంటాడు ఒక అబ్బాయి. దాదా అనేవాడు వాడే. తమ్ముడు, సొంత తమ్ముడా సార్? సొంతముడు అనుకోవాలి మనం సినిమాలో. సినిమాలో ఏమి అర్థం కాలేదు కాబట్టి సార్ దాదా అంటుంటాడు ఆ అబ్బాయితో. ఇంకా అప్పుడు బ్రదర్ క్యారెక్టర్ ఉన్నాడని ఒక్కటి చెప్పండి సార్ నాకు. ఇది కావాల్సింది ఏమంటే, జార్జ్ రెడ్డి గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి మీకేం తెలుసు? ఆయన ఎక్కడ జన్మించాడు? ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు? అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, అదంతా ఎక్కడ పూర్తి చేశారు? వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గురించి మీకేం తెలుసు సార్? నాకు పెద్దగా తెలియదండి. నాకు వాళ్ళ ఫాదరు నారాయణ రెడ్డి గారు, వాళ్ళ మదరు లీల గారు అనుకుంటా. వాళ్ళ ఆవిడ కేరళయట్టు, ఈయన నెల్లూరు రెడ్లు, ఆయన రెడ్డి నారాయణ రెడ్డి గారు. సో వాళ్ళ అబ్బాయి, వాళ్ళకి పిల్లలు ఐదుగురు. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఆయన పెద్ద ఆయన కార్ల్ రెడ్డి, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఇక్కడే ఒక హేడరు ఎంపీ అటీప్ ఉన్నాడు, నార్త్లో ఉండేవాడు. జార్జి రెండోవాడు, సిరిల్ మూడోవాడు, ఈ మధ్యలో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు జార్జ్ రెడ్డి గారికి అన్న, తమ్ముడు, చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక అమ్మాయి అక్క అనుకుంటా. ఒక అమ్మాయి చెల్లెళ్ళు ఇక్కడ ఉండేది నాకు తెలుసు, అక్క నేను చూడలేదు ఎప్పుడు. సో అది వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఒక అమ్మాయి ఇప్పుడు మైసూర్లో ఉంది, ఇంకొక అమ్మాయి వరంగల్లో ఉన్నట్టుంది. వాళ్ళిద్దరు సిస్టర్స్ ఇద్దరు. గీతారామ స్వామి ఇక్కడే ఉన్నారు. సిరీల్ మనం చచ్చిపోయేదాకా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడే ఉంటారు. సో వాడు లా చేశాడు సిరీల్ తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయి జార్జ్ చచ్చిపోయినాక తను లా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఈ ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిన ఈ సిటీ, హైటెక్ సిటీలు, ఈ సిటీలో చెప్తున్నారు. ఇక్కడ అన్ని పొలాలు కదా, ఈ పెజెంట్స్ అందరికీ వాళ్ళందరి మీద కోర్టులు వేసి వీళ్ళు కబ్జాలు చేసినప్పుడు వాళ్ళ కేసులన్నీ వాళ్ళిద్దరు ఫైట్ చేసి చాలా చేశారు. ఆ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు శాంత సిన్హా గారు ఉన్నారు కదా, పద్మశ్రీ ఇచ్చారు. ఆవిడ కూడా వాళ్ళ శిష్యురాలే. ఆవిడ ఆవిడ పర్సనల్గా చెప్తే తెలిసింది, నాకు తెలియదు ఇది అందరూ. శాంత సిన్హా గారు నేను ఫస్ట్ టైం చూడటం జార్జ్ రెడ్డి 40వ జరిగింది, యానివర్సరీ జరిగింది, చచ్చిపోయిన దిన జరిగితే. అక్కడ ఆవిడ మాట్లాడుతూ చెప్పింది, నాకు సిరిల్లు గీత నాకు చెప్పకపోతే తెలిసేది కాదు, మాకు ఇన్స్పిరేషన్ జార్జ్ రెడ్డి గారు, వీళ్ళు చెప్పిన దానితో వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు నేను ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నాను. ఇవాళ భారతదేశంలోనే శాంత సిన్హా అంటే ఎంతో తెలిసిన. అట్లాగే అశ్విని కుమార్ కూడా భారతదేశంలో అందరికీ తెలిసిన మనిషి అయిపోయాడు. సో నేను ఇట్లా కూరరాజన్న అక్కడికి వెళ్ళాడు. జంపాల ప్రసాదు జూనియర్ బాగా మాకు అందరికీ, వాడు నక్సలైట్ దాంట్లోకి వెళ్ళి కాల్ చేశారు, నక్సలైట్ బరిగా ఉద్యమంలో కాల్ చేశారు. ఇట్లా ఎవళ్ళ కాళ్ళు ఉన్నారు, పనికిరాని వాళ్ళు ఎవరు లేరు, అంత పనికి వచ్చేవాళ్ళు, పేరు ఉన్న వాళ్ళు వచ్చారు. సో అంత ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ చేసిన మనిషి అతను. సో అతన్ని ఊరికే బ్లేడ్లు పెట్టుకునో, కత్తి పెట్టుకునో, రోజు అదే యుద్ధమే పనిగా కాదు, కాకుండా సమస్య వస్తే నిజంగా ఒంటరిగా పోరాడేవాడు, ఒంటరిగా వెళ్ళిపోయేవాడు, ఒంటరిగానే ఒక 15-20 మందిని ఈజీగా ఆడుకునేవాడు. అంత శక్తిమరుడు వాడు. ఉన్నది ఇంతే, 5 అడుగుల 6 అంగుళాలు ఉన్నా కానీ 5 అడుగులు 5 అంగుళాలు 5 అడుగులు 6 అంగుళాలు ఉన్నాయి. 5 అడుగులు 6 అంగుళాలు ఆరో ఐదో మొత్తానికి ఉన్నాడు వాడు చేసేవాడు. సిరిల్ గడు కూడా మంచి ఫైటర్, వీడు కూడా, బట్ అతను మంచి బాక్సింగ్లో ఛాంపు అది ఇది అన్నీ ఉండేవి. ఆడిన తర్వాత సిరిల్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎవడో ఏమీ చేయగలిగేవాడు కదా, అంత గట్టి మనుషులాడు. కేరళకు చెందిన జార్జ్ రెడ్డి కుటుంబము హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందంట, అంటే తెలంగాణకు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు నేను అనుకోవటం 64 65 64లో వచ్చి ఉంటారు పుస్తకంలో చూడాలి. నాకు తెలిసి డిగ్రీ ఇక్కడ చేశారు సిరిల్ జార్జ్. డిగ్రీ అక్కడ చేశాడు, అక్కడ మన నిజాం కాలేజీలో చేశాడు. నిజాం కాలేజీలో డిగ్రీ చేశాడు. అంటే వీళ్ళు 67లో వచ్చారంటే 3 ఇయర్స్ కదా డిగ్రీ, అంటే 64లో వచ్చి ఉంటారు వాళ్ళు అనుకుంటాను. 64 63 ప్రాంతాల్లో వచ్చి ఉంటారు. అంతకుముందు వరంగల్లో చేశారు, మరి ఎక్కడ చేశారు ఆ బుక్లో చదివిన దగ్గర యాక్చువల్ నాకు తెలియదు. నాకు మా కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి నాకు తెలుసు. జార్జ్ రెడ్డి గారితో మీకు ఎప్పుడు ఎలా ఎక్కడ పరిచయం అయింది జరిగింది?
మా కాలేజీలోనే పరిచయం నాకు ఎక్కడ బయట పరిచయం లేదు. సిరిల్ నాకు ఇంజనీరింగ్ కాలేజ్, ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్. సిరిల్ నాకు క్లాస్మేట్ అయ్యాడు. క్లాస్మేట్ అయినాక జార్జ్ వచ్చేవాడు, వీడి దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు. సిరిల్ నాతో బాగా క్లోజ్గా ఉంటాడు, మేమిద్దరం బాగా క్లోజ్గా ఉండేవాడు. జార్జ్ రెడ్డి గారు కరెక్ట్గా పలానా సందర్భంలో నాకు తారసపడి పరిచయం అయ్యారనేది ఏమైనా గుర్తుందా మీకు? లేదు, అంత లేదు. కాలేజీలో మామూలుగా పరిచయం, అంతే పరిచయం. తర్వాత జరిగింది. చాలా బాగుండేవాడు, వెరీ నైస్ మ్యాన్. అంటే అసలు వేరే గొడవలు ఏం లేవు. చదువుకోవటము, చదువు గోల్డ్ మెడలిస్ట్, ఊరికే రాదు కదా. ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ రావాలంటే ఎంఎస్సీలో ఆ రోజులు, ఇప్పుడంటే కొనుక్కోటాలు ఉన్నాయి, అప్పుడేమో లేవు కదా. నిజంగా చదివితే కానీ రాదు. సో ఎంత ఇంటెలిజెంట్గా అయితే ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ వస్తుంది. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ సచ్. సో గొడవలు అంటారా, యా గొడవలకి వెళ్ళేవాడు, 100% వెళ్ళేవాడు, ఫైట్ చేసేవాడు. అంటే సమస్యలను పట్టి ఉండే, ఇప్పుడు ఈ టీచింగ్ ఉందనుకోండి వెళ్ళేవాడు, లేదంటే ఇట్లాగే ఎవరన్నా లేని వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే వెళ్ళేవాడు. ఎస్సీ ఎస్టీలు అటువంటి వాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ మీద ఎవరన్నా ఏదైనా చిన్న గొడవ జరిగితే వెళ్ళేవాడు. సో తనకి రైట్ అనిపించినది, ఏ సమస్య వచ్చినా వెళ్ళేవాడు. అది వచ్చిన కొత్తలో. తర్వాత ఏంటంటే, ఒక ఈ రెస్టిగేట్ అయ్యాడు కదా, ఒక 2 ఇయర్ రెస్టిగేట్ చేశారు. 3 ఇయర్స్ చేశారు యాక్చువల్గా. అవునా? 3 ఇయర్స్ చేశారు. 1 ఇయర్ తర్వాత అది తగ్గించారు. 2 ఇయర్స్, 2 ఇయర్స్, 1.5 ఇయర్ తగ్గించారు. ఉన్నప్పుడు రెస్టిగేట్ అయ్యాడు. పీజీ కదా, ఎంఎస్సీలో ఉన్నప్పుడే రెస్టిగేట్ అయ్యాడు. అదే పీజీ అంటే ఎంఎస్సీ కదా. ఇంకా పీజీలో, సారీ, ఇది డాక్టరేట్ అనుకోండి, సారీ. సో పీజీలో ఉన్నప్పుడు చేశారు. తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయాడు. తర్వాత ఈ టుక్ హిస్ డిగ్రీ విత్ గోల్డ్ మెడల్, పీజీ విత్ గోల్డ్ మెడల్ ఈ టుక్, రెస్టిగేట్ అయినా కూడా. సో తిరిగి వచ్చేటప్పటికేంటంటే, హీ వాజ్ అన్ ఎన్లైటెడ్ మ్యాన్. చాలా చేంజ్ ఉంది ముందు జార్జ్ రెడ్డికిను, రెస్టిగేట్ అయ్యి తిరిగి వచ్చిన జార్జ్ రెడ్డికి చాలా తేడా ఉంది. ఏంటా తేడా అంటే, ఒక గమ్యం లేకుండా ఉండే మనిషి గమ్యంతో స్టార్ట్ అవటం ఎట్లా ఉంటుంది చూడండి. అంటే చెడ్డవాడు కాదు మొదటి నుంచి, ఎప్పుడు చెడ్డ అలవాట్లు లేవు, గొడవలు లేవు, ఏం లేవు. తన చదువు, తన గొడవ, తను ఏదో తను నమ్మిన సిద్ధాంతం అప్పటికి సిద్ధాంతంగా లేదు అతనికి. ఈ నన్ను కమ్యూనిస్ట్ అని జోకులు వేసేవారు వాళ్ళు, అన్నదమ్ములు ఇద్దరు. తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు కమ్యూనిస్ట్ లేరు, నేను అవ్వలేదు, నేను పూర్తి కమ్యూనిస్ట్ అవ్వాల. వాళ్ళ దృష్టిలో నేను మొదట్లో కమ్యూనిస్ట్ని కానీ తర్వాత నేను నాన్ కమ్యూనిస్ట్ని వాళ్ళ లెక్కలో. ఎందుకంటే జార్జ్ నన్ను ఒకరోజు అడిగాడు, చాలామందికి చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాం. ఆ రోజు దాస్ క్యాపిటల్ చదివావా అని అడిగాడు. నాకు ఆ రోజుకి ఈ రోజు కూడా దాస్ క్యాపిటల్ అంటే తెలియదు. అది కమ్యూనిస్టులకి ఏదో బైబిల్ లాంటిది అని చెప్తారు అందరూ, అంత మట్టుకే తెలుసు, నేను విన్నాను. అది ఏంటో నాకు తెలియదు ఇప్పటికి. నేను చదవలేదంటే మీ ఇంట్లోనే చదివాను కదా, నువ్వు ఎందుకు చదవలేదు అని అడిగాడు. ప్రాబబ్లీ అందుకేనేమో నాతో ఏ రోజు పొలిటికల్గా తను ఈ డైవర్ట్ అయిపోయి తన డిఎస్యు ఆర్గనైజేషన్స్ పెట్టినాక ఆర్గనైజేషన్ గురించి ఎప్పుడు చర్చించారు. ఇంతమంది ఫాలోవర్స్ అతనికి వచ్చారు అంటే, అతను వచ్చేటప్పటికే నేను స్టూడెంట్ ఫెడరేషన్లో ఉండి నా ఉద్యమాలు నేను చేసుకుంటా, నా గొడవల్లో నేను ఉంటాను. సో వెళ్తాం మేము ఎస్ఎఫ్లో ఉండేవాడిని. సో ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ నేను అప్పుడు. సో మా గొడవలు మాకు ఉండేవి. సో వీళ్ళతో కలిసి ఉండేవాళ్ళం. సో నేను ఎప్పుడు నేను ప్రాపగేట్ చేసి ఎస్ఎఫ్లో జారమని అడగటం, ఎవరిని ఏమి చేయలేదు. ఇవన్నీ వీళ్ళు నాతో క్లోజ్గా, వీళ్ళని కూడా అడగలేదు, ఎవరిని అడగలేదు అసలు. త్రూఅవుట్ మై కెరియర్ ఐ నెవర్ ఆస్క్డ్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ టు జాయిన్ ఎస్ఎఫ్. సో దట్ వాజ్ మై ప్రిన్సిపల్. నా ఇష్టం వచ్చిన నేను చేయొచ్చు, కానీ నా మిమ్మల్ని ఎందుకు తీసుకురావాలి? నేను మీకు ఇష్టం ఎందుకండి? నేను జాన్తాను ఎస్ఎఫ్ అంటే రారమ్మనేవాడిని, వెల్కమ్. అంతే తప్ప నేను నువ్వు రా అని అడిగింది నాకు తెలిసి తార్కాణంలో. సో ఇతను తను వచ్చినాక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటం మొదలెట్టాడు. ఆర్గనైజేషన్ చేసి అప్పుడు హీ వెంటు అప్పటి నుంచి అంతకుముందు కొంచెం కాంగ్రెస్ వాళ్ళతో సంబంధాలు ఉండే. ఆ టీఎన్జీ గారి ఎలక్షన్కి వాళ్ళ కాంగ్రెస్ అప్పుడు ఎలక్షన్లు కొన్ని క్యాన్వాస్ నెల్లూరు కూడా వెళ్ళాడని చెప్పారు. అట్లా ఉండేవి. తర్వాత చంద్రశేఖర్ గారి వాళ్ళది ఏదో అసోసియేషన్ ఇది ఉండేది, ప్రోగ్రెసివ్ ఉండేది కదా. చంద్రశేఖర్ పిఎం అయ్యాడు ఆయన. వాళ్ళు కాంగ్రెస్లోనే ఒక అడ్వాన్స్డ్ గ్రూప్, ప్రోగ్రెసివ్ గ్రూప్ కింద ఉండేవాళ్ళు నలుగురు. యంగ్ టర్క్స్ ఏదో అనేవారు కదా, వాళ్ళది ఏదో సోషల్ యూత్ ఫోరమో ఏదో ఉండేది. దాంట్లో ఇతను పనిచేసి వాళ్ళతో ఉండి కొంచెం కాంగ్రెస్ వాళ్ళతో సత్సంబంధాలు ఉండేవి. బట్ ఇది వచ్చిన తర్వాత తన వరకు తను సెపరేట్ అయిపోయాడు. ఏది ఈ రెస్టిగేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత హీ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్. అంటే సెపరేట్ అంటే ఈ గాట్ హిజ్ ఓన్ ఐడెంటిటీ. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ కాంగ్రెస్ కొంచెం బీరకాయపై సంబంధం ఉండేది. ఏది రెస్టిగేషన్కి ముందు
రెస్టిగేషన్ తర్వాత బీరకాయ పీస్ పోయింది. రెస్టిగేటెడ్కి ముందు కూడా ఆయన కమ్యూనిస్ట్ భావజాలం అయింది అంతా కూడా. కమ్యూనిస్ట్ భావజాలం ఏం భావజాలంగా లేదు, అతనికి ఏదో మామూలుగా ఉండేది అంతే, మంచి లక్షణాలు. కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నా కానీ పెద్ద సిద్ధాంతం పార్టీలని కాంగ్రెస్ తో దీంతో ఎలా ఉండేదాన్ని అది ఏమి. అందులో ప్రోగ్రెసివ్ పార్టీ కదా, ప్రోగ్రెసివ్ వాళ్ళు యంగ్ టర్క్స్ అంతా ప్రోగ్రెసివ్ అనేవాళ్ళు. కాంగ్రెస్ లో యంగ్ టర్క్స్ అంటే లెఫ్ట్ కింద లెఫ్ట్ లెఫ్ట్ వింగ్ కదా, లెఫ్ట్. సో ఆ లెఫ్ట్ వింగ్ తో ఇతను ఉండేవాడు అంటే జస్ట్ అసోసియేటెడ్ బీరకాయ పీస్ అది కంప్లీట్ గా ఇతను మెంబర్ గా. అక్కడి నుంచి ఇది వచ్చినాక ఇతను టోటల్గా ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాల వైపు వచ్చాడు, సిద్ధాంతపరంగా వచ్చాడు. ఎవరైతే మతాలని ముందు స్ప్రెడ్ చేస్తున్నారో, లేకపోతే మతాలు కానీ కులాలు కానీ, లేకపోతే ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, యూనివర్సిటీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఉంటే తను ఫైట్ చేసేవాడు. అండ్ అట్లాగే స్కాలర్షిప్ చాలా కష్టంగా ఉండే యూనివర్సిటీలో, దానికోసం ఫైట్ చేసి స్కాలర్షిప్స్ తెప్పించాడు. అలాగే అశ్విన్ బుక్లో వరంగల్ వెళ్ళి వచ్చారు వీళ్ళంతా కలిసి. అట్లాగే ఇక్కడ లొకాలిటీస్లో కొన్ని చోట్లకి వెళ్ళాళ్ళు అశ్విన్ వాళ్ళంతా వెళ్ళి వీళ్ళతో కలిసి మాట్లాడారు అని చెప్పి చెప్పి రాసింది దాంట్లో. సో అవన్నీ చేశారు, మంచి పనులు చాలా చేశారు. సో ఎన్లైటెడ్ మ్యాన్ అంటే ఇది. అంతకుముందు ఉంది ఏంటంటే మామూలుగా చేసేవాళ్ళు. నాకు ఒక సమాచారం కావాలి సార్, అశ్విని గారి బుక్లో ఏముందనేది పక్కన పెడితే భరద్వాజ గారికి పరిచయం అయిన తర్వాత ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అంటే వాస్తవం నాకు కావాలంటే పుస్తకాలు, ఇంకొక వాళ్ళు తీసిన చిత్రం అదంతా మీకు పరిచయం అయ్యారు సిరిల్ గారితో, మీరు అతను క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు, కానీ జార్జ్ రెడ్డి గారు మీకు సన్నిహితుడు, మిత్రుడే. అలాంటప్పుడు ఏం జరిగింది మీరు చెప్పేది నాకు వాస్తవం అనమాట. నాకు ఆ పుస్తకాలు అవన్నీ నాకు పుస్తకాలు అంటే కొన్ని నాకు తెలియని నేను చెప్పలేను. మీకు తెలిసినదే నాకు, నాకు తెలిసింది మా కాలేజ్ వరకే. పుస్తకంలో ఆ రోజు నాకు తెలియదు ఆ విషయం, పుస్తకంలో రాశారు కానీ నాకు తెలిసింది అన్నట్టు నాకు వాస్తవాలు కావాలన్నమాట. ఈరోజు నేను వాస్తవాల కోసమే మీ దగ్గరకు వచ్చాను. నేను పుస్తకాలు అనేది నాకు వద్దు, మీ వాస్తవాల కోసం. పుస్తకంలో ఉన్నీ వాస్తవాలు అంటే ఎవరు దాన్ని సర్టిఫై చేసింది, ఎవరు సిరిల్ సర్టిఫై చేశాడంటే వాస్తవం. సిరిల్ లేకుండా జార్జ్ చెప్పుడు ఒంటరి కదా. భౌతికంగా అంటే జార్జ్ రెడ్డి గారితో కలిసి తిరిగిన ఒక సన్నిహిత మిత్రుడైన తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈరోజు భౌతికంగా ఇక్కడ ఉన్నారు. భౌతికంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని నేను ఆధారంగా చేసుకోలేను కదా. మీకున్న అనుబంధం ఏందనేది నాకు కావాలన్న. నా వరకు నాకు బాగుండేవాడు, మంచి అనుబంధం ఉండేది, బాగుండేవాళ్ళు. ఇన్వెస్టిగేటెడ్ తర్వాత కొత్త జార్జ్ రెడ్డిని చూశామన్నారు మీరు, ఎలా చూశారు అతన్ని జార్జ్ రెడ్డిని? అంటే తన విధానం మారింది, తను చేసే వాట్ ఎవర్ పోరాటం మారింది. ఉద్యమం, ఒక ఉద్యమం, తను ఉద్యమం స్టార్ట్ చేసుకునే లెవెల్కి వచ్చాడు. తను ఆ ఉద్యమ టైప్లో మేము ఒక్కడే, నేను ఒక్కడే చేసేవాడిని అనుకునేవాడిని అంతకుముందు. ఏది మా స్టూడెంట్ ఫెడరేషన్ మీటింగ్ లాంటి ఆ డిఎస్ఓలు పెట్టుకుని, డిఎస్ఓ మీటింగులు పెట్టి ఇవాళ ఎంత తను చేసి ఉండకపోతే, ఫౌండేషన్ వేసి ఉండకపోతే ఇవాళ పీడిఎస్యూ మొత్తం భారతదేశం అంతా అది డిఎస్ఓనే పీడిఎస్యూగా రూపాంతరం. అవునవును, ఫస్ట్ డిఎస్ఓని ప్రారంభ డిఎస్ఓ వ్యవస్థాపకులు జార్జ్ రెడ్డి గారు. అవును, ఆ డిఎస్ఓని ఈరోజు పీడిఎస్యూ. పీడిఎస్యూ అనేది జార్జ్ రెడ్డి గారి మరణం ముందే వచ్చిందా, ఆయన దాని వ్యవస్థాపకులు ఎవరు? జార్జ్ రెడ్డి గారు స్థాపించింది డిఎస్ఓ, డిఎస్ఓ దాని ఆఫ్టర్ ఆయన మరణం తర్వాత డిఎస్ఓని మళ్ళీ డిఎస్యూ చేసినట్టున్నారు, పీడిఎస్యూగా రూపాంతరమైంది. అంటే వీళ్ళు ఉన్నప్పుడు ఇది పబ్లిక్గా పెద్దగా పబ్లిసిటీ ఉండేది కాదు అనుకోండి, నాకు తెలిసినంతగా అంత పెద్ద ప్రమోషన్ లేదు దాన్ని. మంచి అందగాడ సార్ జార్జ్ రెడ్డి గారు, బాగుంటాడు. అది ఫోటోలు పెట్టారు కదా, ఊరంతా మార్కెట్లో పెట్టేశారు కదా, సినిమా కోసం పెట్టారు తక్కువ అది అంటున్నారు కదా. చిన్న పొట్టిగా ఉండేవాడు, పొట్టిగానే 5 feet 5 inches 5 feet 6 5 feet 5 అనుకుంటున్నాను. మంచి కలరా కాదు, మామూలు నార్మల్ కలర్. మామూలు కలరా? ఏమని పిలిచేవారు మీరు జార్జ్ రెడ్డి గారు? జార్జ్ అనేవాళ్ళం, జార్జ్ జార్జ్ సిరి వాళ్ళు ఇద్దరు పేరుతోనే. ఎప్పుడైనా ఏరా పోరా అనుకునేవారా? ఆడికి తెలుగు రాదుగా. ఎవరికి? వాళ్ళిద్దరికి తెలుగు రాదు, అన్నదమ్ములు ఇద్దరికి తెలుగు రాదు. తెలుగు రాదా? అసలు రాదు. సినిమాలు బాగా తెలుగు పెట్టారు. హిందీ, హిందీ ఇద్దరికి రాదు, ఇద్దరు హిందీలోనే మాట్లాడేవారు, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. తెలుగు అసలు మాట్లాడేవారు కాదు? రాదు, అసలు రాదు. అసలు రానే రానప్పుడు ఎట్లా మాట్లాడతారు? కాదు సార్, డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇక్కడ నిజాం కాలేజ్ చేశారంటున్నారు, పీజీ చేశారు 2 ఏళ్ళు పీజీ, మళ్ళీ పిహెచ్డి చేశారు. పిహెచ్డి అనేది 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు పిహెచ్డి అనేది. ఇంత సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నప్పుడు తెలుగు కనీసమైనా మాట్లాడక నేర్చుకోలేదండి? నేర్చుకోవాలి.
అంటే వాడు ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ చదివేవాడు, ఇప్పుడు చేకువీరాన్ మీద ఇన్స్పైర్ అయ్యాడు. అట్లాగే కలెక్టర్ ఇళ్ళతో మాట్లాడాడు, నక్సలైట్లతో మాట్లాడాడు, తర్మిల్ నాగరెడ్డి గారితో మాట్లాడాడు, చాలామందితో మాట్లాడాడు. తర్మిల్ నాగరెడ్డి గారితో కూడా కలిశాడు? కలిశాడు. అట్లా అండర్ గ్రౌండ్లో కొంత వాస్తవమైంది. జార్జ్ రెడ్డి గారికి మావోయిస్టులతో ఉన్న సంబంధాలు, వాళ్ళ కోసం చీకట్లలో అడవులకు వెళ్ళేవాడు అనేది అంత వాస్తవమేనా? అంత వెళ్ళేవాడేమో, ఒకటి రెండు కలిశాడు అనేది నాకు తెలుసు. కలిసి నేను చెప్తున్నాక జార్జ్ రెడ్డికి నాకు మా ఇంజనీరింగ్ కాలేజ్ దాటి సంబంధం లేదని చెప్తున్నాను కదా. ఒకటే సంబంధం ఏంటంటే జార్జ్ వాళ్ళు ఒకసారి వెళ్ళి ఎవరినో కొట్టొచ్చారు. ఒక సండే రోజు ఆర్ట్స్ కాలేజ్లో నరసింహారెడ్డిని, నారాయణ దాస్ని, సూర్దాస్ రెడ్డిని ఇంకెవరినో కొట్టారు. ముగ్గురిని కొట్టొచ్చారు. కొట్టి వెళ్ళి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కాలేజీకి వెళ్తున్నాను. హాస్టల్ కాలేజ్ బస్సులో ఉంటేనే నాకు బస్సులో చెప్పారు, ఇట్లా కొట్టుకున్నారంట, నిన్న గొడవ అయిందంట అని చెప్పారు బస్సులో. మనకేం సంబంధం లేదని నేను కాలేజ్ హాస్టల్ క్యాంటీన్లో కూర్చుంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి, లా కాలేజ్ నుంచి వీళ్ళంతా జనాలంతా కలిసి ప్రొఫెషన్ వచ్చారు మా కాలేజీకి. వచ్చి మా కాలేజ్ అద్దాలు పగలు కొట్టి, కుర్చీలు పగలు కొట్టి వచ్చి మెట్ల మీద కూర్చొని ఏదో స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. నేను క్యాంటీన్లో ఉన్నా, అప్పటికే నేను వెళ్ళిపోయాను కాలేజీలో ఉన్నా. మా జూనియర్స్ అంతా వచ్చి, మాధవరెడ్డి గ్యాంగ్ ఉన్నారు కదా, వాళ్ళంతా వచ్చి, వాళ్ళ మాధవరెడ్డి వచ్చాడు లేదు, ఆ గ్యాంగ్ అంతా వచ్చి నాకు మన కాలేజీలో గొడవ అవుతుంటే ఎందుకు ఊరుకోవాలి, మనం వెళ్ళి ఆపుదాం పదండి, మన కాలేజ్ పగలు కొడతారు వాళ్ళు అయితే అని కొంచెం మంచి మాటలే చెప్పారు, చెడ్డ మాటలేం లేదు. బయట కాలేజీ వాళ్ళు వచ్చి మన కాలేజీలో ఎందుకు చేయాలంటే, ఏ వద్దురా వద్దురా అంటే, లేదు మనం పోవాల్సిందే అంటే, నేను సరే నాయకు కొంచెం నాయకుడి లక్షణం ఉంది కదా, కొంచెం ఉప్పొంగి ఛాతీ పెంచుకొని వెళ్ళిపోయాము. ముందుకు వెళ్ళేటప్పుడు చాలామంది ఉన్నాను వెనుక, అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కళ్ళు నేను ఫస్ట్ మెట్ ఎక్కుతున్నా, పైన నారాయణ దాసు, సూర్దాసు, హనుమంతరెడ్డి ముగ్గురు కూర్చున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు స్టూడెంట్స్, వీళ్ళు ముగ్గురు నాకు తెలిసినాడు. మామూలుగా నాతో చాలా ఇష్టంగా ఉంటారు, చాలా బాగుంటారు. భరద్వాజ్ అంటారు, నేను సూర్దాస్ అంటారు, అట్లా చాలా ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు. బట్ ఆ రోజు వాళ్ళని కొట్టి తనులు తిని ఉన్నారు, ఆ కోపంలో ఉన్నారు కదా, అడుగు కమ్యూనిస్ట్ వాడు వచ్చిండి అన్నారు. అంతే పట్టుకొని పట్ట 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 పిచ్చ కుట్టుడు కొట్టారు. మిమ్మల్ని కొడతా ఉంటే నారాయణ, మన మాధవరెడ్డి ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ చచ్చిపోయారు కదా, నా ఎక్స్ మినిస్టర్ హోమ్ ఆయన, ఆయన జూనియర్ నాకు బాగా, మాధవరెడ్డి. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను, వాళ్ళు మాధవరెడ్డి గారు ఆయన సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఆయన మాజీ హోమ్ మినిస్టర్. తను మన దామోదర్ దేవ్ అని ఇప్పుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. మాధవరెడ్డి గారు కూడా జార్జ్ రెడ్డి గారితో సంబంధం. ఓకే. సో వాళ్ళిద్దరూ వచ్చి జనంలోకి వచ్చి మా గల్లా పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. వాళ్ళు కొడతా ఉన్నారు, వీళ్ళు లాక్కొచ్చి మాధవరెడ్డి స్కూటర్ స్టార్ట్ చేసి రెడీగా పెట్టాడు. వీడు దామోదర్ దేవ్ నన్ను స్కూటర్ మీద పడేశాడు, మొత్తం బ్లడ్ కారుతుండే. వీడు ఉస్మాని హాస్పిటల్ డైరెక్ట్గా తీసుకెళ్తే 10-12 కుట్లు పడ్డాయి తలకప్పుడు. సో ఎప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది కదా. తమ్మారెడ్డి భరద్వాజ గారు అప్పుడునే అంత ఉద్యమాలు అనమాట. సో అది అయిపోయినాక వెళ్ళిపోయా అనమాట. అట్లా వాళ్ళు చేసిన దానికి దెబ్బలు తింది నేను, వాళ్ళు వాళ్ళు చేస్తే మీకు వచ్చి దెబ్బలు తిన్నాయి. అసలు ఎలా ఉండేది మనస్తత్వం అసలు మన జార్జ్ రెడ్డి గారిది? అంటే సౌమ్యుడు, మంచివాడు, చదువు రాని వాళ్ళకి చదువు చెప్పాడు. ఇప్పుడు అతన్ని ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అండి. ఆ ఫైట్లు అప్పుడు మాత్రం, ఫైట్లు యాక్చువల్ నేను చూడలే, ఒక ఫైట్ కూడా చూడలే అతను ఫైట్ చేస్తున్నప్పుడు, నేను ఎప్పుడు చూడలే. బట్ సినిమాకి వెళ్ళామన్నారు, సినిమాకి వెళ్ళారు, ఫైట్లు ఉన్నాయి కదా సినిమాలో. సినిమాలు ఉన్నాయి అంటే ఫైట్ చేశాడనే మాకు తెలుసు, ఎందుకంటే ఫైట్ చేస్తేనే కదా నన్ను కొట్టారు, లేకపోతే కొట్టి కొట్టి వచ్చి ఉంటేనే కదా నన్ను కొట్టింది. సో రిపర్కేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఫైట్ చేశారని ఒక సాక్ష్యాలు ఉన్నాయి అన్నమాట, నాకు దెబ్బలు తగిలిన ఆనందంలో. సో ఫైట్ చేశారు. అది కాకుండా 2-3 సార్లు విన్నాను నేను. ఎందుకంటే మైపాలు నాతోనే ఉండాడు, మైపాలు, సిరిల్ వీళ్ళంతా మనతోనే ఉండేవారు కదా. అరే కళ్ళు ఐసావా ఐసావా అనేది చెప్తారు కదా జరిగినాక, అదే ఉసుకుమారే ఇసుకుమారే ఏదో చెప్తారు కదా, జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా తెలుసు నాకు జరుగుతున్నాయని, జరిగినాయని తెలుసు, జరుగుతున్నాయని తెలుసు. అంటే జార్జ్ రెడ్డి గారు హీరోనే అంటారు మీరు? 100% హీరో, 100%. ఏ విధంగా హీరో అని చెప్పగలుగుతారు మీరు? అంటే ఒక నమ్మిన ఆశయం, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడేవాడు ఎవడైనా హీరో. ఆయన ఆశయం ఏంటి అసలు? సమసమాజం. ఓకే. సమసమాజం, సమసమాజ నిర్మాణమే ఆయన ఆశయం, దానికోసమే యూనివర్సిటీలో ఉన్నారు. ఓకే. పిహెచ్డి పూర్తి చేశారా మరి జార్జ్ రెడ్డి గారు? లేదు, చంపేశారు కదా మధ్యలో. మధ్యలోనే చంపేశారు కదా, పిహెచ్డి పూర్తి కాకముందే చంపేశారు. సరే, జార్జ్ రెడ్డి గారు హీరో అన్నారు,
మరి హీరోయిన్ కూడా చూపించారు కదా సినిమాలో. సినిమాలో లేదు, చూపించారు కానీ మరి లేదు. సరే, మరి వాస్తవ వచ్చేదానికి ఆయన జీవితంలో ఉండిందా హీరోయిన్? ఎవరైనా ఆయన ఇష్టపడ్డం కానీ ఎప్పుడైనా? మనకి ఎక్కడ తెలుస్తుంది అవతల వాళ్ళకి ఇష్టపడతాం అని ఎక్కడ తెలుస్తుంది సార్? అంటే మీ దగ్గర ఏమైనా డిస్కషన్ చూసి చెప్తున్నా, మా కాలేజ్ దాటి నేను బయటకు వెళ్ళా, బయటకు వెళ్ళిన వాళ్ళకి చెప్తే చెప్పుండో. అమ్మాయిల గురించి డిస్కస్ అనేది చేసేవాడు మీతో? అసలు అమ్మాయిల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు? మీరు కావచ్చు, సిరిల్ గారు, జార్జ్ రెడ్డి గారు అంతా కలిపి ఎక్కడైనా సరదాగా ఎప్పుడైనా కూర్చున్న సందర్భాలు కానీ? అంటే వాడికి ఏం అలవాట్లేవు, నాకేం అలవాట్లేవు. మేమిద్దరం కూర్చుంటే ఏమంటే మాటలు తప్ప. అదే ఎక్కడ కూర్చుండేవారు ఎక్కువ? అక్కడ కాలేజ్ దగ్గర, కాలేజ్ బండల మీద కూర్చునే వాళ్ళు. క్యాంటీన్ మాది దయాసైట్ క్యాంటీన్ అని ఉంది ఒకటి మాకు ఇంజనీరింగ్ కాలేజ్లో. ఎక్కువసేపు క్యాంటీన్లో కూర్చునే వాళ్ళు, లేకపోతే క్యాంటీన్ బయట లాన్ ఉంది, కింద గడ్డి ఉంది. లాన్ కూడా కాదు, మామూలు గడ్డి ఉంటుంది. ఆ గడ్డిలో కానీ అక్కడ అరుగుల మీద కానీ కూర్చునేవాళ్ళం. సినిమాలో ఎంతసేపు ఉన్నా కూడా ఎవరో ఒకరోజు కంప్లైంట్ చేయడం, వాడు నన్ను కొట్టాడు, వీడు నన్ను కొట్టే, జార్జ్ రెడ్డి వెళ్ళడము, వాళ్ళని కిక్ బాక్సింగ్ చేయడం, వాళ్ళు కొట్టడము, వాళ్ళని బ్లేడ్లతో ఇలా చేయడము, బ్లేడ్ విద్య అంటారు అనమాట. ఏదో బ్లేడ్ మాస్టర్ అన్నట్టుగా ఆ బ్లేడ్ ఖర్చీ కొనాను బ్లేడ్ కట్టుకొని ఆ బ్లేడ్స్తో కొట్టడము, చీరడము, ఇలా. వాస్తవంలో మీరు చెప్పండి, నిజంగంటే జార్జ్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మీదకి గొడవలకు వెళ్ళేవాడా? నిజంగా అంటే బ్లేడ్ ఫైట్ చేసేవారా జార్జ్ రెడ్డి గారు? నేను వినలేదు బ్లేడ్ సంగతి, నేను ఎప్పుడు వినలేదు బ్లేడ్ సంగతి. నకిల్ డస్టర్ ఉందని తెలుసు నాకు, చూశాను వాడి దగ్గర. నకిల్ డస్టర్ కూడా చూశాను నేను, వాడి జేబులోనే ఉండేది నకిల్ డస్టర్. నకిల్ డస్టర్ ఓకే ఓకే ఓకే, అది ఒక షాట్లో చూపిస్తారు, చేతికి పెట్టినట్టు ఒక షాట్లో చూపిస్తారు, అది ఉంది, అది వాడాడని తెలుసు నాకు. అదే మీ నాన్న ఏం చేస్తారు రాన్నప్పుడు కొడతారండి. నకిల్ డస్టర్ అనేది వాడతాడు, వాడాడు అన్ని ఫైట్లో వాడాడు అనేది నాకు, నేను విన్నాను. ఎందుకంటే పక్కన మైపాలు వీళ్ళు అంత ఉంటారు కదా, చెప్తుంటారు కైసా మారారండి, నకిల్ డస్టర్సే మారతారే, ఇదే చెప్తూ ఉంటారు కదా అట్లా. అంతే తప్ప వీళ్ళు చెప్పినా బ్లేడ్ లేదు సంగతి ఎప్పుడు చెప్పలే. అరే క్యాబ్ బ్లేడ్ గుమాత అనేవారు కదా, అరే నకిల్సే మారతావలేతో ఏబి బోల్నానా, నైబోలే కవి నైబోలే, మైతో నేస్తున్నా. ఇప్పుడు రాజాకి తెలిసి ఉంటుంది అని ఉంటే, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఆయనతో పాటు ఉండేవారు ఫైట్స్. మన మెజారిటీ ఫైట్స్లో రాజీ ఏమంటున్నాడు రాజయ్య అప్పుడు కూడా కొద్దిగా అగ్రెసివ్గానే చూపించాలని, ఇప్పటికి కూడా ఆయన కుర్రరాజన్న గారు. కుర్రరాజన్న గారు అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకోవాలి ఆయనతో కూడా, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ఆయన పక్కనే ఉంటాడు అది ఇప్పుడు కూడా. ఇంకా రాజయ్యని అడిగితే మీకు అన్ని విషయాలు బాగా తెలుస్తాయి. చూస్తారా మనకు రాజన్న గారు అని? రాజయ్య మైపాల్ గారిని అడిగినా తెలుస్తుంది, వాడు చెప్పడం అనుకోండి, దొరకడం అనుకోండి, ఆయన పెద్దవాడే అనిపోయాడు ఇప్పుడు. అవునా? ఓకే. ఇకపోతే జార్జ్ రెడ్డి గారి జీవితంలో ప్రేమించడం కానీ ప్రేమించబడటం కానీ మీకు తెలిసలేదు సార్? ప్రేమించబడటం అంటే ఇప్పుడు ఇంతమంది ప్రేమించకపోతే అట్లేదు, ఆ పీడిఎస్టీలో ఉన్న ప్రతి వాడు ఒక మహిళ, ఆ ప్రేమ వేరు ఈ ప్రేమ వేరు. ఈ ప్రేమ ఉంది, ఆ ప్రేమలు నాకు తెలియదు. ఆ ప్రేమలు వాళ్ళకుంటే అవతల వాళ్ళకుంటే వీడికి ఏం సంబంధం లేదు. అదే అదే అదే, ఇప్పుడు అది కూడా ఒక పెద్ద టాపిక్ అన్న జార్జ్ రెడ్డి గారి యొక్క ప్రయాసి గురించి అది ఇదనేది టాపిక్. సినిమా తీసినాక అన్నీ వస్తూ ఉంటాయి అన్ని, మనం ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు కదా. జార్జ్ రెడ్డి చనిపోయినప్పుడు నేనే భుజాల మీద వేసుకొచ్చాను యూనివర్సిటీకి అని ఒకరు చెప్తున్నారు. జార్జ్ రెడ్డి గారి కుటుంబం నిత్యం మా ఇంటికి వచ్చేవారు, జార్జ్ రెడ్డి గారితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ ఒక్కొక్కరు ఒక విధంగా ఏది అసలు నా మీద రాశారు. మా ఇంటికి జార్జ్ రెడ్డి ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ ఫాదర్ అప్పటికే చచ్చిపోయి చాలా కాలం అయింది, మా ఇంటికి ఎందుకు వస్తారు వాళ్ళు? నేను ఎందుకు చెప్తాను? గారు తెలంగాణకు వచ్చేసరికి తండ్రి చనిపోయారా? నా చనిపోయారు, అది పక్కా తెలుసు. ఇక్కడికి వచ్చేటప్పటికే చచ్చిపోయారు, అక్కడ చనిపోయారు వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాతే వారు తెలంగాణకు వచ్చారు. అసలు వాళ్ళు సెపరేట్ అయిపోయారు, అసలు ఫాదర్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు వీళ్ళ ఫ్యామిలీకి. ఆవిడ సింగిల్ మదర్ నడిపించింది వీళ్ళని. ఓకే, ఎందుకు? వాళ్ళ ఇష్టం మనకి ఎందుకు, అది ఎప్పుడు ఎప్పుడు చేస్తాం మనకి ఎందుకు అది. తర్వాత వీళ్ళని ఆవిడే పెంచింది, ఆవిడే జాగ్రత్తగా చూసుకుంది. ఇంతమంది పిల్లల్ని, ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు, అందరినీ అద్భుతంగా చేసింది కదండి. ఒకడు ఇంజనీరు, ఒకడు ఐఏఎస్ ఆఫీసరు, ఒకడు డాక్టరేట్. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, చచ్చిపోయాడు ఆయన కూడా, చచ్చిపోయాడు మొన్న ఆయన 3 ఇయర్స్. ఓకే, సో ఆయన పోయాడు, జార్జ్ ఇట్లా పోయాడు, సిరిల్ ఏమో చేసిపోయాడు. సో అద్భుతమైన, ఇప్పుడు అంత ఒక స్త్రీ ఒంటరిగా ఇంతమందిని చేసినట్టు మిడిల్ క్లాస్ స్త్రీ ఆ రోజుల్లో చూడండి, దాన్ని బట్టి ఎంత ఆలోచన, అంత గొప్ప మదర్ అయ్యి ఉంటారు ఆవిడ చూడండి. సో షీఈస్ ఎ గ్రేట్ లేడీ, డెఫినెట్గా ఆవిడ చాలా గొప్ప స్త్రీ. జార్జ్ రెడ్డి గారికి అక్కడ వచ్చేసి ఏబిసిడి అనే సినిమాలు ఏబిసిడి చూపిస్తాను, ఏబిబిపి వారికి వాస్తవంగా తీసుకుని ఏబిబిపి వారికి ఇతరత్ర పార్టీలకు మధ్య వైరము అనేది అక్కడ చూపిస్తారంట. అంటే స్టూడెంట్ వార్, అంటే అక్కడ ఉన్న ఆ క్యాంపస్ వరకు స్టూడెంట్ వార్ జరుగుతుండేది అనమాట. ఈ స్టూడెంట్ వార్ ఉన్నప్పుడు
ఈ లఖన్ సింగ్కి జార్జ్ రెడ్డికి మధ్య ఏంటి వైరం అసలుకి వాళ్ళిద్దరి మధ్య ఎలా ఇది కుదిరింది అసలుకి? జార్జ్ రెడ్డికి లఖన్ సింగ్కి అసలు వైరం లేదు నాకు తెలిసినంత వరకు. లఖన్ సింగ్ ఎవరు అసలు? లఖన్ సింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, నా మా క్లాస్మేట్. ఏ ప్రాంతవాసి? నా క్లాస్మేట్. మీ క్లాస్మేట్? నా క్లాస్మేట్. నా క్లాస్మేట్. మీ రూమ్మేట్? నాకు రూమ్మేట్ కూడా. ఓకే. నా రూమ్మేట్ని చేసింది ఎవరు? సిరిల్ గాడు. ఓకే. నేను ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఉండేవాడిని. లఖను దూల్పేటు వాడు అది అక్కడి నుంచి రావటం పోవటం కష్టంగా ఉంది, ట్యూషన్లకి ఏదానికి కావాలని చెప్పి నా దగ్గరకు వస్తానంటే సిరిల్ గారు పరిచయం చేసి, నా క్లాస్మేటే తెలుసు కానీ బట్ నేను పెద్దగా అంత క్లోజ్ కాదు. అరే ఈయన ఎత్తారే రూమేరే తారే రైన దేరే అని వీడు సిరిల్ గారు వచ్చి తీసుకొచ్చాడు నన్ను. టీకే రైనదేవ్ అన్న. సో నేను వాడు కలిసి రోజు ట్యూషన్కి ఇక్కడికి వచ్చేవాళ్ళం. నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది కదా మేము, ఏసీ గార్డ్స్లో. సాయంత్రం కాలేజ్ అయిపోయినాక ఇద్దరం బయలుదేరి వాళ్ళకి గాయత్రి భవన్ ఉండేది ఇక్కడ హిమాయత్ నగర్ చౌరస్తా ఉంది కదా, సిగ్నల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ సిగ్నల్ రైట్ సైడ్ గాయత్రి భవన్ అని హోటల్ ఉండేది, అప్పుడు షోరూమ్లు ఉన్నాయి పక్కన ఉండేది. సో ఇద్దరం అక్కడికి వెళ్ళి టిఫిన్ తింటే వాళ్ళ అన్నయ్య ఉండేవాడు, లఖన్ సింగ్ వాళ్ళ అన్న. ఆయన కౌంటర్లో కూర్చునేవాడు, ఆయన చాలా మంచోడు. మాకు రోజు చక్కగా టిఫిన్ స్వీటు హాట్ పెట్టి కాఫీ ఇచ్చినాక తినేసి అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చి ఏసీ గార్డ్స్ వచ్చేవాళ్ళం. ఏసీ గార్డ్స్ వచ్చి ఏసీ గార్డ్స్లో ట్యూషన్ చెప్పించుకున్న హరినాథ్ అని మా సీనియర్ ఇక్కడ లెక్చరర్ అయ్యాడు. ఆయన ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ట్యూషన్కి వెళ్ళేవారు అయితే మేమిద్దరం ట్యూషన్కి వచ్చాము. ట్యూషన్కి వచ్చి ఇక్కడ ట్యూషన్ చెప్పించుకొని మళ్ళీ రిటర్న్ ఆయన ఆడి స్కూటర్ ఉండేది. మీరు సివిల్? ఇద్దరం సివిల్. సివిల్ గారు కూడా సివిలేనా? ఎవరు? సిరిల్? సిరిల్ కాదు, సిరిల్ మెకానికల్. మెకానికల్? సిరిల్ మెకానికల్. రాజయ్య? రాజయ్య ఎలక్ట్రికల్. లఖన్ సింగ్ సివిల్. సివిల్ లఖన్, నేను సివిల్. మీరు ఇద్దరు సివిల్ అయినప్పుడు సిరిల్తో ఎలా సంబంధం ఏర్పడింది మీకు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కామన్ కదా. కామన్. ఓకే. అట్లా మీకు పరిచయం అయింది రూమ్మేట్ సార్? ఓకే. సో అట్లా వచ్చామన్నమాట. అట్లా వెళ్ళిపోయేది, ఇక కంటిన్యూ అయ్యాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ అయ్యాం సిరిల్తో ఫ్రెండ్షిప్ అట్లా కంటిన్యూ. మీరు లఖన్ సింగ్ సిరిల్? అసలు లఖన్ సింగ్ అట్లా అయిపోయినాక మధ్యలో వాళ్ళకి చిన్న లఖన్ సింగ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు సత్యనారాయణ అని చెప్పి, ఈ నాగార్జున ఇంజనీరింగ్ కాలేజీకి ప్రెసిడెంట్ చేశాడు. ఉన్నారా ఇప్పుడు లఖన్ సింగ్? చచ్చిపోయాడు. లేడు. చనిపోయాడు. అతను ఏబీవీపీ సత్యనారాయణ. సత్యనారాయణ హ్యాపెన్స్ టు బి ది ఫ్రెండ్ ఆఫ్ లఖన్ సింగ్. సో లఖన్ సింగ్ డైరెక్ట్గా లఖన్ సింగ్ ఏబీవీపీ కాదు, ఏది కాదు నాకు తెలిసినంత వరకు కాదు. కాదు కాదు. అయితే లఖన్ సింగ్ కంటెస్ట్ చేయటం వచ్చినప్పుడు ఇది మాది ఇండైరెక్ట్ ఎలక్షన్ మా కాలేజీలో, ముందు క్లాస్ రిప్రజెంటేటివ్ ఇవ్వాలి. సో అన్ఫార్చునేట్గా నేను వాడు ఇద్దరం క్యాండిడేట్లు. ఓకే. ఎవరో గెలిచినాడే ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ కాదు గెలిచినాడిని మళ్ళీ ఎలక్ట్ చేసుకోవాలి గెలిచినాడు. సో ఏబీవీపీ వాళ్ళ తరఫున కానీ లేకపోతే లఖన్ సింగ్ కానీ కంటెస్ట్ చేశాడు. నేను చేశాను. చేస్తే ఇప్పుడు జార్జ్ వాళ్ళది ఉంది కాబట్టి జార్జ్ వాళ్ళ గ్రూప్ అని కొంతమంది అనుకుంటారు. లేదు నేను ఆల్రెడీ నా నాయకుడిని కాబట్టి నేనే అనుకున్నాను అనుకుంటాను. ఎవళ్ళు అనుకుంది ఎవళ్ళు ఇంటర్ప్రిట్ చేసేది వాళ్ళు అట్లా ఇంటర్ప్రిట్ చేస్తాను. సో ఎలక్షన్లో కంటెస్ట్ చేశాము. ముందు ఎవరం గెలుస్తామో తెలీదు, ఆ ఎలక్షన్ అవ్వకుండానే ఇది అయిపోయింది అన్నమాట. సో ఆ లఖన్ సింగ్ ఏం చేశాడంటే తను దూల్పేట నుంచి ఒక 20 మందినో 30 మందినో తెచ్చి ఆ హాస్టల్లో పెట్టాడు. 1 మంత్ నుంచి పెట్టుకుని ఉంచాడు ఈ రౌడీ గ్యాంగ్ను. వాళ్ళని మీద సిరిల్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు వైస్ ఛాన్సలర్కిను మన పోలీస్కి ఇస్తే పోలీసు వాళ్ళు సెక్యూరిటీ పెట్టారు, విచ్ ఈజ్ రాంగ్ ఇన్ మై ఐడియా. ఎందుకంటే పోలీసులు రౌడీలు హాస్టల్లో ఉంటే ఎళ్ళగొట్టాలి కానీ రౌడీలకు కాపలా పెడతాం అనేది తప్పు కదా. పెట్టారు ఆ రౌడీలు జార్జ్ని ఆ రోజు చనిపేశారు. అది అది ఎందుకు వచ్చింది అసలుకి? లఖన్ సింగ్కి జార్జ్ రెడ్డిని హత్య చేసేంత వరకు ఎందుకు వారు ఎక్కడ వాళ్ళిద్దరికి కూడా అంటే విభేదాలు చేసి హత్య చేద్దామని ఏబీవీపీ వాళ్ళు అనుకోవచ్చు, లఖన్ సింగ్ అనుకుంటాడని నేను అనుకోను. అంత అవసరం లేదు. లఖన్ సింగ్కి అతనికి మధ్య అంత రైవల్ ఎంతో కొంత ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే సిరిల్ అంటే వాడికి చాలా ప్రాణం లఖన్కి ఒకప్పుడు, ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు కాదు ఒకప్పుడు. సో అటువంటి ఫ్రెండ్ని వదులుకుంటే చంపేసే అంత కోపం రాకూడదు వాళ్ళకి. సో వాడు చంపేశాడు, చంపుతానికి ప్లాన్ చేశాడని నేను అనుకోను. ఏబీవీపీ వాళ్ళు ప్లాన్ చేస్తే చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళైతే డైరెక్ట్గా అక్కడ ఎవరు లేరు. వీళ్ళు ఈ రౌడీలే ఉన్నారు. ఈ రౌడీలు హ్యాపెన్ టు బీ ది ఫ్రెండ్స్ ఆఫ్ లఖన్ సింగ్. సార్, లఖన్ సింగ్ యొక్క పాత్ర ఎందుకు వస్తుంది ఈ హత్య ఉదంతంలో? లఖన్ సింగ్ యొక్క పాత్ర ఎందుకు వచ్చిందంటే ఆయన పైన ఎందుకు విమర్శలు వచ్చాయంటారు? అంటే దీంట్లో తనేగా తీసుకుని, ఇప్పుడు చంపిన వాళ్ళంతా అతని మనుషులేగా. ఓకే.
లఖన్ సింగ్ మనుషులే కదా చంపింది. ఆ సినిమాలో కూడా లఖన్ సింగ్ పొడిచినట్టు చూపిస్తారు. లఖన్ సింగ్ ని పోర్ట్రే చేసి వాళ్ళ అన్నయ్యను విలన్ లాగా చూపించి ఎన్ని చేశారు పాపం. లఖన్ సింగ్ ఏ ఫైట్లు గీట్లు ఎప్పుడు రాలే, అతని దేంట్లో లేడు. ఓకే, ఫైనల్గా జార్జ్ చచ్చిపోయినప్పుడు హీఈస్ ఇన్వాల్వ్డ్, 100% ఇన్వాల్వ్డ్ అంటే వాళ్ళంతా తన మనుషులు. ఓకే, తీసుకొచ్చిన వాళ్ళు. ఏబీవీపీ వాళ్ళు జార్జ్ రెడ్డిని చంపాలనేంత కసి ఎందుకు వచ్చిందంటారు వారు? అంటే స్టూడెంట్ రోజులు సార్, మాకు హార్డ్లీ 22-23 ఇయర్స్ అప్పుడు ఉన్నది. మ్యాక్సిమం ఎవరో 25కి రాదు. జార్జ్ 25, నేను 24. 1948 సిరిల్ గారికి ఇంకా మాకంటే ఒక సంవత్సరం తచ్చిన్నాడు నాకంటే. సో ఈ మేము 22-23 ఏళ్ళు 24 ఏళ్ళలోపు ఉన్న కుర్రాళ్ళకి ఏముంటుందని. జార్జ్ ఏంటంటే వాడు హీరో అంటే హీరోనేడు. ఒక్కడే వెళ్ళేవాడు సినిమాల్లోలాగా, వాడు ఒంటరికి వెళ్ళి ఫైట్ చేయగలడు. మేము కావాలంటే 10 మంది అనుకుంటేనే వెళ్ళేవాళ్ళం. నేను కానీ చాలామంది ఏ పార్టీ వాళ్ళైనా కానీ వెనక పబ్లిక్ ఉంటే పోయి ఫైటింగ్ చేస్తానికి మేము తయారు. ఒంటరికి వెళ్ళి ఫైట్ చేస్తాను లేదు. జార్జ్ ఒంటరిగా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా ధైర్యంగా వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళేదో ఫైట్ చేసుకున్నాడు, వీలైతే వచ్చి బయటకు వచ్చేవాడు. అభిమన్యుడు లాగా ఒక్కోసారి దెబ్బలు తినొచ్చేవాడు. ఎప్పుడు దెబ్బలు తినలేదు. ఒకసారి పాపం అతను అటాక్ చేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళారు. ఎక్కడ జరిగింది అటాక్? అది అది విద్యానగర్లో జరిగింది. విద్యానగర్ నైట్ టైం. ఏ సందర్భంలో అటాక్ జరిగింది అంటారా? ఓ నైట్ అక్కడి నుంచి వస్తున్నాడు, నాకు గుర్తున్నంత వరకు అది నా పెళ్లి రోజు అనుకున్నా, లేకపోతే బుక్ చేసినప్పుడు 25th అన్నారు. 20 ఆ డేట్ చూసినప్పుడు అనుకున్నాను, బట్ అప్పుడు జరిగిందని చెప్పారు నాకు. నా పెళ్లి 24th ఫిబ్రవరి, అదేమో 25th ఫిబ్రవరి అని బుక్లో ఉంది. నేను 24th నా పెళ్లి నుంచి వెళ్ళడానికి జరిగింది. మీరు ఇంజనీరింగ్లో ఉండగానే మ్యారేజ్ అయింది? 4th ఇయర్లో ఉన్నప్పుడు. నేను ఎందుకు అంత ఎర్లీగా పెళ్లి చేశాను? లవ్ మ్యారేజ్, లవ్ చేసుకుంటూ పెళ్లి చేశాను. లవ్ మ్యారేజ్ మీకు లవ్ ఉంది కానీ జార్జ్ రెడ్డి గారికి లవ్ లేదు అనమాట. ఏదో అప్పుడే 6 ఫీట్ ఉన్నారు కదా, అప్పట్లో మంచి హైట్ వెయిట్ ఉన్నారు కాబట్టి. అప్పుడే మేడం సివిల్ ఇంజనీర్ సార్? మేడం కూడా సివిల్ ఇంజనీరా? కాదు, ఆమె ఆర్ట్స్ కాలేజ్, రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో చదువు, డిగ్రీ చేస్తాను. ఇంజనీరింగ్ కాలేజ్? మీరు ఇంజనీరింగ్ పోకుండా రెడ్డి ఉమెన్స్ కాలేజ్? వాళ్ళ ఇంటి పక్కన ఉండేవారు, పక్కింటి అమ్మాయి. చాలా అన్యాయం సార్, పక్కింటి అమ్మాయి పాపం అమ్మకుంటే మీరు లవ్ చేసి ఇచ్చేసారు సార్? ఇంజనీరింగ్ చదువుకోవాలి మీ అమ్మ వాళ్ళు పంపిస్తే మీరు లవ్? ఇంజనీరింగ్ కాలేజ్లో మాకు అమ్మాయిలు లేరు సార్. 2500 మంది స్టూడెంట్స్, ఒక అమ్మాయి ఉండేది. ఎలక్ట్రానిక్స్లో ఒక అమ్మాయి ఉండేది అంతే. తర్వాత మా నేను ఫైనల్ ఇయర్కి వస్తాను, ఎక్కువ సంవత్సరాలు కదా, మా క్లాస్లో కూడా ఒక అమ్మాయి వచ్చేది, ఒక అమ్మాయి ఉండేది అంతే. ఓకే, మీరైతే లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకుని కాలేజీకి వెళ్ళారనమాట? ఆ ఫైనల్ ఇయర్ వరకు వెళ్ళాను. ఓకే, లఖన్ సింగ్ యొక్క మైండ్ సెట్ రూమ్లో మీతో గడిపే తప్పుడు కావచ్చు ఇప్పుడే, కానీ ఎలా ఉండేది అంటే బాగా చనువుగా ఉండేవాడు అంటే ఆలోచన? బాగుండి, చాలా బాగుండేవాడు, చాలా బాగుండేవాడు. ఓకే, అంటే లఖన్ సింగ్ యొక్క మనుషులు ఇతను చంపారు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, తప్పితే చంపాలనే కసి లఖన్ సింగ్లో లేదు నాకు తెలిసినంత వరకు. ఉండడానికి కూడా అవకాశం. కాలేజీలో లఖన్ సింగ్ను అవమానించినట్టుగా సినిమాలో చూపిస్తారు, వాస్తవంగా లఖన్ సింగ్ని జార్జ్ రెడ్డి గారు అలా అవమానించారా? నాకు గుర్తున్నంత వరకు లేదు. ఉమ్మి వేయడం చూపిస్తారు. మా కాలేజీలో వరకు ఎప్పుడు జరగలేదు, మా కాలేజీలో వరకు ఎప్పుడు జరగలేదు. అండ్ దాంతోనే లఖన్ సింగ్ కసి పెంచుకున్నాడంటే జార్జ్ మనస్తత్వం ఏంటంటే, ఇటు ఉమ్మేయటాలు తూ నీ అమ్మ అంటాం, అటువంటి ఉండు, ఉంటే రెండు పీకుతాడు, లేకపోతే మర్యాద కూర్చోబెట్టి క్లాస్ పీకుతాడు, ఈ రెండే చేస్తాడు. కానీ ఈ మధ్యలో ఊసేసి ఏదో హ్యూమిలియేట్ చేయటం అటువంటివి లేవు అతనికి. వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు సే హీ విల్ సే, ఆర్ రెండు పీకేస్తాడు, అయిపో కేసు క్లోజ్ అయిపోవాలి. అంతేగాని తూ అని చెప్పి ఊయటం ఇటువంటివి అని చేసేవాడు. జార్జ్ రెడ్డి గారి మీద విద్యానగర్లో ఫస్ట్ అటాక్ జరిగినప్పుడు దాదాపు 20-23 పోట్లు ఏమి పోలీసులు ఆయనకి అయినా చావలేదు కదా. ఆ తర్వాత మీరు వెళ్ళి పలకరించారు ఆయన్ని? కలిసాము, కలిసే ఉన్నాం. కలిసారా? చెప్పాడప్పుడు ఏమన్నా ఎలా జరిగింది ఏం కథ అనేసి? అవన్నీ పెద్దగా మాట్లాడు. ఆడైతే దాంట్లో వాడు ఒకటేంటంటే, వాడు ఎంతో అంటే అది ఉని క్యామారాని అంటాడు. అంటే అవతలవాడు పొడిసిన పోట్లు అంటే ఆ స్టైలు, వాడు ఆ వీరత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు అవతలాడు. అవతల వీరత్వం గురించి ఎలా పొడిచాడు అలా పొడిచాడు, స్కిపా సిగ్నల్ అంటాడు. స్కిపా సిగ్నల్ నేర్చుకోవాలి ఇంకా. అంటే వీడికంటే ఎక్కువ విద్య అనమాట. అంటే వీడు 15 మందిని కంట్రోల్ చేయగలిగిన వాడు, కంట్రోల్ చేయలేకుండా పొడవగలిగాడు అంటే వాడు చాలా గొప్పవాడని వీడు అడ్మైర్ చేశాడు. సో దాంట్లో కూడా చాలా మీరు ఒక మారావుసుకు కథం గారిదేనా అనలేదు ఇక్కడ. అది క్యామారావు అనే గ్రేట్ డ్రైవ్ని అన్నట్టు అది అడ్మిరేషన్. దాంట్లో వీడికి కూడా ఎక్కడ వాళ్ళని చంపాలి గింపాలి పొడిచేయాలనేది ఉండదు. సమసమాజ నిర్మాణం కోసము
ముందుకు సాగుతున్న జార్జ్ రెడ్డి గారికి ఈ గొడవలు అవన్నీ కూడా జరిగేవంట, దాని మీద ఇంట్రెస్ట్ ఉండేదంటారు? అసలు గొడవల మీద ఇంట్రెస్ట్, గొడవ అయితే ఏం చేస్తానండి సార్? సార్, నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగితే నేనైనా మాట్లాడు, నేనైతే ఆపేవాడిని, నైరే నైకర్నారే ఆడైతే రెండు పీకొచ్చేవాడు. డిఫరెన్స్ అది. యూనివర్సిటీ ఎన్నికల్లో జార్జ్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పోటీ చేశారు? ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదు, సపోర్ట్ చేసేవారు? చేశాడు, సైన్స్ కాలేజీలో చేశాడు, అక్కడ గాంధీ మెడికల్ కాలేజీలో చేశాడు, చాలా చోట్ల చేశాడు, 4-5 కాలేజీలో చేశాడు. జార్జ్ రెడ్డి గారిని చివరికి ఎక్కడ అంతమొందించారు? ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో. నాకు తెలిసి ఒక ఇది సార్, జార్జ్ రెడ్డి గారు చనిపోయే రోజు అంటే ఆ రోజు మీరు జార్జ్ రెడ్డి గారు కలిసి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి లైబ్రరీకి వచ్చి ఆయన డ్రాప్ చేసి, ఐ థింక్ మధ్యాహ్నం 1:30 అనుకున్నారు, మీరు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అక్కడ నుంచి. డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అంతకుముందు మీరు ఇంజనీరింగ్ కాలేజీకి ఆయన ఎందుకు వచ్చాడు, తర్వాత మీరు ఇక్కడికి లైబ్రరీకి ఎందుకు వచ్చారు? అంటే మాకు ఆ రోజు ఎలక్షన్, మర్నాడు ఎలక్షన్, ఈరోజు క్యాన్వాసింగ్ చేసుకోవడానికి లేదు, ఖాళీగా ఉన్నాం. అందుకని సిరిల్ వాళ్ళు కూడా కాలేజీకి రాలి అప్పటికి. అంతకు ముందు రోజు నేను హాస్టల్కి వెళ్ళా. వెళ్తే వీళ్ళందరూ ఉన్నారు, 20 మంది 30 మంది చెప్పాను కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా క్యాన్వాస్ చేస్తుంటే నైట్ మా వెనకాల తిరిగి బూతులు తిట్టుకుంటా వస్తూ ఉన్నారు. సో నేనేం మాట్లాడకుండా పారిపోయి రాకూడదు కదా వాళ్ళ ముందు ఎందుకని చెప్పి కొంచెం మేకపోతే గంభీర్యంతో తిరుగుతూ ఉన్నా. అన్ని రూములు తిరిగేసి ఒక 1 అవర్ 1.5 అవర్ ఉన్నాను నేను అక్కడ. 1 అవర్ అయిపోయినాక నా కార్ ఎక్కేసి వచ్చేసాను నేను. నెక్స్ట్ డే వీడికి ఎవరో చెప్పినట్టున్నారు, వీడు అక్కడికి వచ్చి నాకు క్లాస్ పీకాడు. 11:00 నుంచి 10:30 వచ్చాడు. 1:30 దాకా మేము క్యాంటీన్ ముందు బయట కూర్చుని, ఇంట్లో చెట్టు కింద కూర్చుని, అంటే నైజానంత వైశాఖ ఎక్కువగా నైజానంత కృషి గడబడతో కలిసి కవి గయతో మేరే సాధ్యాన ఆయనదా కవి, ఇంకా ఆయనదా ఇందిరా కలిసి ఎలక్షన్ చేతానా సబ్ చెల్లె జాతా కైకు ఆయనదాకి ఆయన నైజానికి ఆయన అని అనుకున్నాం. అట్లా దాని మీదే ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. కళ్ళు ఎలక్షన్ అయితే గడబడతో కలిసి ఆకృష్టకి ఆవతా హోత జోవతా ఓహోతా అనుకుంటూ కూర్చున్నాం. సో గొడవ అవుతుందని తెలిసి, ఎందుకంటే వాళ్ళు 30 మంది, వాళ్ళు వచ్చింది దీనికోసం, గొడవ చేస్తానికే వచ్చారు. సో మర్నాడు ఎలక్షన్లో చంపుదామని వచ్చారా, మర్నాడు ఎలక్షన్లో ఆపుదామని వచ్చారా, రిగ్గింగ్ చేద్దామని వచ్చారా, ఓటేసి వాళ్ళని బెదిరిస్తానికి వచ్చారా, ఎందుకు వచ్చారు, హాస్టల్లో ఎందుకు పెట్టారు, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ దగ్గరలో విసినిటీలో ఉంచారు అనేది మాకు అవగాహన లేదు. బట్ రౌడీలు వచ్చారు, ఉన్నారు. సో దానికి వీడు నాకు చెప్పాడు. చెప్పిన వాడిని సరే ఆకలేస్తాను పదరా భోజనానికి అంటే నయీ మై జాతం లైబ్రరీ మీద చూడదు అన్నాడు. నేను మన లైబ్రరీలో దింపేసి నేను ఇక్కడికి వచ్చా భోజనానికి. నారాయణ గుడి వెళ్ళిపోయా. ఓకే, మీరు జార్జ్ రెడ్డి గారు 1:30 లైబ్రరీలో దింపేసి మీరు నారాయణ గుడి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి లైబ్రరీకి వచ్చిన జార్జ్ రెడ్డి గారు తిరిగి ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళారు, ఏ కారణం చేతులు, ఎవరు తీసుకెళ్లారు? అది ఎవరికీ తెలియదు ఇంతవరకు. రామచంద్రారెడ్డి గారు తీసుకెళ్లారు అనేది అయితే సినిమా. రామచంద్రారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తీసుకెళ్లారంటారు. ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఎందుకు వచ్చాడు? నన్ను వెళ్ళొద్దని చెప్పిన మనిషి అక్కడ ఆర్ట్స్, మన ఆర్ట్స్ కాలేజీ పక్కన లా కాలేజ్ వెనక ఉంటుంది లైబ్రరీ, నేను దింపింది అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినా కానీ ఒక 1/2 గంట 15 నిమిషాలు. యూనివర్సిటీ క్యాంపస్కి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఉంటుంది మొత్తం 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. జార్జ్ రెడ్డి గారు అప్పుడు బుల్లెట్లోనే తిరిగేవారా? బుల్లెట్ పాడ సైకిల్ బై బస్సు సైకిల్ ఇంట్లో బుల్లెట్ చూపిస్తారు. సినిమా కదండి, దాని గురించి మాట్లాడుద్దాం, అది కల్పిత కాదు. అడుగుతున్నాడు ఇంట్లో బుల్లెట్ చూపిస్తారు కాబట్టి వాస్తవంలో నిజంగా బుల్లెట్లో తిరిగేవారా? లేదు, వాడి మోటార్ సైకిల్ నడపడం రాదు అసలు వాడికి. అవునా? రాదు. జార్జ్ రెడ్డి గారికి మోటార్ సైకిల్ నడపడం రాదు? రాదు, సైకిల్ తోలేవాడు, సైకిల్ మరి సైకిల్ మీదనే అక్కడికి వెళ్ళారా? లేదు లేదు, సైకిల్ మీద వెళ్ళా. ఇంజనీరింగ్ కాలేజ్ నేను కార్లో దింపి వచ్చాను కదా. మీరు దింపారు, మరి నడుచు ఎట్లా వచ్చాడు? నడిచి వచ్చాడా, సైకిల్ మీద వచ్చాడా, లేకపోతే మీరు చెప్పే రామచంద్రారెడ్డి అని ఆయన అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడా, అది ఎవరికి తెలియదు. రామచంద్రారెడ్డి ఎవరు ఇంతకి? మా కాలేజ్ అతను కూడా కంటెస్ట్ చేశాడు, ఎలక్షన్స్లో ఉన్నాడు అతను కూడా, ఏదో క్యాండిడేట్గా ఉన్నాడని చెప్పి వీళ్ళు చెప్పారు. బట్ రామచంద్రారెడ్డి అనే పేరు నాకు, ఐ రిమెంబర్ దట్ నేమ్. రామచంద్రారెడ్డి ఇంజనీరింగ్ స్టూడెంటా? ఇంజనీరింగ్ స్టూడెంట్. ఓకే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈ పీజీ క్యాంపస్ స్టూడెంట్స్కి సంబంధాలు ఏంటి అసలుకి? మాకు అందరికీ లింకు సిరిల్ అండి, సిరిల్ లింకు. ఇప్పుడు ఈ టైం వచ్చేటప్పటికి అతను ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో వీళ్ళకి వాళ్ళకి లింకులు ఉన్నప్పుడు ఆ క్యాండిడేట్లను పెట్టుకుని ఉండొచ్చు. డిఎస్ఓ తరపు నుంచి వాడు వచ్చి ఉండొచ్చు, ఎవరినో ఒకటి పెట్టుకుని ఉంటారు కదా, సెక్రటరీ ఎవరు ఉన్నారు, శాఖలు ఇస్తారు అన్ని కాలేజీలో కూడా బలోపేతం చేయడానికి. వాళ్ళకి సంబంధించిన మనిషి, ఇప్పుడు నేను గెలిస్తే వాళ్ళకి, వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి నేను గెలిస్తే వాళ్ళ క్యాండిడేట్ అవుతానుగా. నాకు నేను ఇండిపెండెంట్గా చేసిన
గెలిస్తే నన్ను సిరిల్ కానీ జార్జ్ కానీ సపోర్ట్ చేశారు కాబట్టి నేను కూడా డిఎస్ఓ క్యాండిడేట్ని అవుతాను కదా. ఓకే అట్లా అంటే మరి కాలేజ్ మీరు వదిలిపెట్టారు, వదిలిపెట్టిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి పోయాడు, అక్కడ చుట్టుముట్టి దారుణంగా చంపారు. ఎన్ని పోట్లు పొడిచారని మీకున్న సమాచారం సార్? దగ్గర దగ్గర 15-20 పోట్లు పొడిచారు. అంటే మేజర్గా లాస్ట్లో పొడిచింది ఫస్ట్ ఇక్కడ పొడిచారట వెనక, తర్వాత ఒకటి అక్కడ పొడిచారు, తర్వాత గుండెల్లో పొడిచి చచ్చిపోయాడో లేదో అని చెప్పి కింద పడేసి గుండెల్లో బాగా భయంకరంగా చెప్పారు. సో లెక్కలేదు చచ్చిపోయేదాకా కావాలి అని చెప్పి, లేచి ఉంటే కష్టమని ఆ గుండెల్లోనే పొడుస్తా. గట్టిగా చెప్పగలరా మీరు ఇందులో ఏబీపీ హస్తం ఖచ్చితంగా ఉంది అని గట్టిగా చెప్పగలరా? గట్టిగా చెప్పలేమండి, 100% చెప్పలేము. ఎందుకంటే ఏబీవీపీ వాళ్ళే తీసుకొచ్చింది లక్కన్ సింగ్ అని నాకు తెలుసు. ఏబీవీపీ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చారా, ఏబీవీపీ వాళ్ళు వాళ్ళని ఫైనాన్స్ చేశారా, ఇవన్నీ మనకు తెలియని రమేష్. ఏబీవీపీకి లక్కన్ సింగ్కి సంబంధం లేనప్పుడు? సంబంధం లేదంటే సంబంధం ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఇప్పుడు నాకు జార్జ్కి, జార్జ్ వాళ్ళ పొలిటికల్ ఆర్గనైజేషన్కి నాకు సంబంధం ఉందా లేదా నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. నాకైతే లేదు, నా ఉద్దేశం లేదు, వాళ్ళ ఉద్దేశంలో కూడా నాకు మాకు వాళ్ళకి సంబంధం లేదు. అట్లాగే లఖన్ సింగ్కి వచ్చేటప్పుడు లఖన్ సింగ్కి ఏబీవీపీకి డైరెక్ట్ సంబంధం ఉందంటే ఐ డోంట్ థింక్ ఉన్నట్టు. నాకు ఎక్కడ ఎప్పుడు లఖన్ సింగ్ మాటల్లో కానీ ఏబీవీపీని ఎమ్మటేసుకుని అక్కడ ఏబీవీపీ మద్దతుతోనే లఖన్ సింగ్ కాలేజ్ ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు. యూతల పీడి డిఎస్ఓ నుంచి ఇంకొకరు కంటెస్ట్ చేశారు, మీరు ఆ కంటెస్టెంట్లో మీరున్నారా? నేనున్నాను. మీరు కూడా? నేను లఖన్ సింగ్ క్లాస్లో ముందు గెలిస్తేనే తర్వాత మేజర్. మీరు అంటే ఎస్ఎఫ్ నుంచి? మీరు ఎస్ఎఫ్ కాదు, నేను ఊరికి క్యాండిడేట్. ఎస్ఎఫ్ నేను ఎప్పుడు నేను ప్రమోట్ చేయలేదు. మీరు కూడా క్యాండిడేట్ అంటే పోటీ క్యాండిడేట్? అప్పుడు మీకు డిఎస్ఓ నుంచి అంటే జార్జ్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, లేదంటే జార్జ్ రెడ్డి ఇంకోరు సపోర్ట్ చేశారా? జార్జ్ రెడ్డి నన్నే సపోర్ట్ చేశారు. జార్జ్ రెడ్డి మిమ్మల్ని సపోర్ట్ చేశారు, లఖన్ సింగ్ని ఏబీవీపీ సపోర్ట్ చేశారు. ఓకే, మరి సపోర్ట్ చేసిన దానికి అందుకు ఎలాగైనా ఓడిపోతామనే ఉద్దేశంతో ఏబీవీపీ వారు లఖన్ సింగ్ అంతా కలిసి చంపి ఉండొచ్చు. మనం ఎట్లయినా కంక్లూడ్ చేసుకోవచ్చు సార్, అంతేనంటారా? సార్ ఇప్పుడు ఆరోపణ చేయటం అనేది చాలా ఈజీ సార్. ఆరోపణ చేయడానికి బలంగా అడుగుతున్నా, గట్టిగా చెప్పగలరా? గట్టిగా చెప్పలేనండి, గట్టిగా చెప్పలేను. ఎందుకు? 100% ఏంటంటే, బట్ 100% ఏంటంటే, 100% ఏంటంటే ఏబీవీపీ వాళ్ళు మాత్రం ఇతన్ని టార్గెట్ చేశారు, అది నిజము. టార్గెట్ అది ఇక్కడ టార్గెట్ చేశారా, ఎక్కడ టార్గెట్ చేశారు, ఈ చంపిన వాళ్ళు ఏబీవీపీ టార్గెట్లోనే చంపారా కాదా అనేది నేను ఐ కెనాట్ ఐ మీన్ ఓపెన్గా కాదు, ఐ మీన్ నాకు తెలియదు. తెలియని దాన్ని వాళ్ళ మీద నేను రుద్దటం అనేది కరెక్ట్ కాదు. కేసు కూడా వీగిపోయింది కదా ఇంతవరకు, ఏంది ఎవరు చెప్పారు? కేసు వీగిపోయింది ఏంటంటే అది పిచ్చిగా పెట్టారు కేసు వాళ్ళు, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అది తప్పు. అది పిచ్చిగా పెట్టడం అంటే ఏంటో చేశారు. ఫైనల్గా దాని జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు వాళ్ళు? అసలు జరిగింది అక్కడ కాదు, ఎక్కడ చంపితే అక్కడ ఎక్కడో చచ్చిపోయింటే ఇక్కడ తెచ్చి పడేశారని చెప్పి జడ్జిమెంట్లో ఉంది. అంటే మర్డరే జరగలేదు అన్న లెవెల్లో ఉంది. అంటే మా జార్జ్ ఎట్లా చచ్చిపోయాడు? పబ్లిక్లో అంతమంది చూస్తూ ఉండగా చంపేశారు, పగలు చూస్తుండగా. కానీ ఇక్కడ చూపించేది రాత్రిపూట ఇంజనీరింగ్ కాలేజీలో చంపినట్లుగా చూపిస్తారు. మళ్ళీ మీరు సినిమాకి వెళ్తారు సార్, సినిమా సంబంధం లేదు సార్. సినిమా ఏం కాదు, సినిమా గురించే కాదు, అందుకే అక్కడ అలా చూపించారు కదా. వాస్తవంగా ఏం జరిగిందని నేను అడుగుతున్నా, దాన్ని పట్టుకొని నేను ఇక్కడ వాస్తవం ఏం జరిగింది అంటే, ఏం పగలే 2:30 వచ్చాడు, వస్తే ఇక్కడ నుంచి ఎవరు తీసుకెళ్ళారు, లేకపోతే డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజ్? ఇంజనీరింగ్ కాలేజ్ పబ్లిక్లో అంటే రోడ్డు మీదనా? లేదు, హాస్టల్ కారిడార్. కారిడార్ అందరూ సహా విద్యార్థులు అందరూ చూస్తుండగానే అందరూ చూస్తున్నారు కదా, హాస్టల్లో జనవంత ఉంటారు కదా వాళ్ళు చూస్తాను. చూస్తుండే ఎవరు కూడా అడ్డుకుంటే ప్రయత్నం చేయలేదు అప్పుడు? అంత టైం లేదో మరి అడ్డుకోలేదో తెలియదు. వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఇప్పుడు సిరిల్లు వెళ్ళి ఉంటే సిరిల్ అక్కడ ఉన్నాడని చెప్పారు. సిరిల్ ఎమ్మటే వెళ్తే అసలు జరిగే పనే లేదు. సిరిల్ కూడా సిరిల్ జార్జి ఉంటే అసలు వాళ్ళిద్దరిని గెలిపేవాడిని గెలిచే మోగోడు ఉండేవాడు కాదు. ఏమట్లా అంత మంచి స్ట్రాంగ్ ఫర్ పీపుల్ వాళ్ళు, అంత అంత ధైర్యంగా నాకు అంత నమ్మకం ఉంది వాళ్ళిద్దరి మీద. ఓకే ఓకే, మంచి ఫైటర్స్. మంచి ఫైటర్స్ వాళ్ళు. ఇద్దరు కూడా ఎన్ని గంటల పాటు వ్యాయామం చేసేవారు వాళ్ళిద్దరు? జార్జ్ సిరిల్ గడ చేసేవాడు కదా అనుకుంటా సార్, జార్జ్ చేసేవాడు కొంచెం ఏదో చేసేవాడు, తను ఎక్సర్సైజ్ చేసేవాడు, జిమ్కి వెళ్ళి వెళ్ళేవాడు, టైం ఉన్నప్పుడు వెళ్ళేవాడు, పెద్ద జిమ్ మీద కాన్సెంట్ బాక్సింగ్ చేసుకునేవాడు. ఓకే, బాక్సింగ్ అది చేసేవాడు, బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు, కొంతమందికి నేర్పించేవాడు కూడా. ఓకే, మీకు ఎన్ని గంటలకు తెలిసింది చనిపోయిన తర్వాత? నాకు 4:00 తెలిసింది. 4కి నేను నా ఇక్కడ వాపస్ వెళ్తున్నాను, నేను భోజనం చేసి అటు ఇటు తిరిగి వెళ్తున్నాను. రిటర్న్ వెళ్తుంటే బర్కత్పురా దగ్గర జనం ఆపారు, కొంతమంది స్టూడెంట్స్ పరిగెత్తుకు వస్తున్నారు. నా కారు ఆపి అన్న జార్జిని వేసేసారు, నువ్వు టెల్లబాకు చచ్చిపోయాడో లేవున్నాడో తెలియదు మాకు, నువ్వు వెళ్తే నిన్ను కూడా వేసేస్తారు వాళ్ళంతా ఉన్నారు అని చెప్పాడు.
పర్వాలేదులేని నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళేటప్పటికీ సిరిల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారండి, బాడీని కార్లో వేసుకొని తీసుకెళ్ళిపోయారండి. ఉస్మాది హాస్పిటల్కి, గాంధీ హాస్పిటల్కి. దారిలోనే చచ్చిపోయాడు, దారిలో కాదు అక్కడే చచ్చిపోయాడు, స్పాట్లోనే చచ్చిపోయాడు. నేను మొత్తం అప్పటికే చనిపోయాడని ఏమనిపించింది మీకు ఆ బాడీని చూసినప్పుడు? అసలు చూసినప్పుడు వీళ్ళందరం చంపేద్దాం అనిపించింది, మన పొడ్డు వాళ్ళు చంపేద్దాం అనిపించింది. కానీ చంపలేకపోయాను, అందుకని సినిమాలో చంపేసాను అందరిని. అలజడి, అలజడిలో నేను మొత్తం అందరిని చంపేశాను. అలజడిలో చూపించాను, ఎంత దారుణంగా చంపించారో చూపించాను. అండ్ అంటే నేను విన్నది కొంచెం ఎగ్జాజరేట్ చేసి చూపించాను. నేను సినిమాలో నాకు కోపం ఉంది, నేనే చంపినట్టు చూపించేసుకుని అందరినీ నేనే చంపిన లెవెల్లో ఫీల్ అయ్యి నేనే హీరో అని సంకలు కొట్టుకుని వచ్చేసి. అలజడి సినిమా మీరు ఈ నేపథ్యంతో తీశారా? సేమ్ జార్జీ భానుచంద్ర క్యారెక్టర్, రెహమాన్ క్యారెక్టర్ మా ఇద్దరి ఒరిజినల్ క్యారెక్టర్స్. మా ఇద్దరు సీన్లు మా కాలేజీలో జరిగే డైలాగులు ఏమన్నా ఉన్నాయన్నీ మేమిద్దరు నిజంగా మాట్లాడుకున్నాయి. ఒక డైలాగ్ కూడా ఎక్స్ట్రా నేను దొంగగా రాసింది లేవు దాంట్లో, మిగిలినంతా దొంగ కథ అది. మిగిలిన క్యారెక్టర్స్ కూడా దొంగ క్యారెక్టర్స్. మా ఇద్దరు క్యారెక్టర్స్ మాత్రం మా కాలేజీలోనే ఉంటాయి. మా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నా, సైన్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్ అన్నా, వాడు వీడు అట్లా సెపరేట్గా చేసాం. అదంతా హత్య అనంతరము ఎవరు అరెస్ట్ చేశారు పోలీసులు? అట్లా 10 మందిని చేశారు, పేర్లు గుర్తులేదండి. లఖన్ సింగ్ అరెస్ట్ చేశారు ఉన్నట్టున్నాడు, 10 మంది పేరులో ఉన్న లఖన్ కూడా. మీరు ఎప్పుడైనా లఖన్ని ఎదురు పడినప్పుడు అడిగారా ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు మీ వాళ్ళు? చాలా రోజుల తర్వాత కనపడ్డాడు, అది కూడా చెయ్యి పోయింది అతనికి. మధ్యలో ఏదో జబ్ చేసి చెయ్యి తీశారు చచ్చిపోయే ముందు. ఆ చెయ్యి తీసేసినా కనపడ్డాడు అక్కడ జనంలో కనపడ్డాడు. ఒకసారి నన్ను చూసి వాడే వచ్చి అన్నా అనుకుంటే వాటేసుకున్నాడు. ఇక్కడ కైకుమారారి ఊసుకొని అప్పుడు ఏమడుగుతాం పబ్లిక్లో అడిగా. అది ఒక్కసారి కలిసాను, మాకు హార్డ్లీ 5 మినిట్స్ మాట్లాడడం వెళ్ళిపోయాడు. జార్జ్ రెడ్డి గారి యొక్క మరణం నుంచి మీరు కోలుకోవడానికి ఎంతకాలం పట్టింది? నాకు అంటే ఏం లేదు, అసలు ఎవరు లేరు, శూన్యం. కొంతకాలం కోపము, శూన్యం. జస్ట్ పరిచయమేనా మీకు జార్జ్ రెడ్డి గారికి? అంతకు మించా అంటే నా వరకు నాకు అంతకు మించానండి. అతనికి ఏముందో నాకు తెలియదు, కానీ నా వరకు నాకు అంతకు మించా. ఓకే, అలాంటి అంతకు మించి అన్నప్పుడు ఎంతో ప్రేమ ఉంటుంది కదా. ఆ జార్జ్ రెడ్డి ఇక లేరు, అదే చెప్తున్నాను చెప్తున్నాను కదా చంపేద్దాం. నేను యాక్చువల్ రక్తం మడుగులు ఉన్నప్పుడు చూడలేదు, హాస్పిటల్లో మార్చరీలో మార్చరీలో తీసి చూపించారు అప్పటికి లేదు. సో ఆ కోపం ఆ రోజు ఎవరు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఏసీపీనో డీసీపీనో ఎవరో ఉంటే ఆయన గల్లా పట్టుకుని అక్కడ పెద్ద కేకలేసి సీన్ చేశాను. నాకు తెలియదు పోలీసులు మన కొడతారని. పాప ఆయన కూడా మంచి ఆయన ఎవరో, నన్ను ఏమన్నా బాబు ఊరుకో బాబు ఊరుకో అని నన్ను ఓదార్చాడు. ఇట్లా పబ్లిక్లో చంపితే మీరు ఏం చేస్తున్నారా పోలీసులు డామ్ డూమ్ అని పెద్ద కేకలేసి పోలీస్ ఆయన మీద కేకలేసాం గాంధీ హాస్పిటల్ మార్చరీ దగ్గర. బట్ ఏం కాలేదు. తర్వాత కోపం తప్ప ఏముంది, ఎవరు లేరు. నేను ఇందాక చెప్పినట్టు నేను ఒంటరిగా వెళ్ళి పోరాటం చేయలేను, 10 మంది ఉంటే వెళ్ళగలను కానీ. సో ఏమీ చేయలేక సినిమా తీసా. తర్వాత 10 ఏళ్ళకి సినిమా తీసి సినిమాలో చంపేశాను అందరిని. ఏమీ చేయలేక సినిమా తీశారు, సినిమా తీసి సినిమాలో అందరిని చంపేశారు. నేను హ్యాపీ దాంట్లో. మొత్తానికి ఏదైతే సమాజ నిర్మాణం కోసము జార్జ్ రెడ్డి గారి పాటు పడుతూ ఆ ఆశయాలతో ముందుకు పోతూ ఎంతోమందిని తన మార్గం వైపు నడిపించడానికి శ్రమించారు. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, నేను సినిమా తీసినప్పటికీ జార్జ్ ఎంత గొప్పవాడని తెలియదు, నిజంగా చెప్తున్నా. మీరు ఇందాక అడిగారే జార్జ్ మీకు వచ్చి మన ఫ్రెండా ఇంకా ఎక్కువ అని, జార్జ్ నాకు ఇంకా ఎక్కువ అని జార్జ్ని నేను ఎలివేట్ చేశాను సినిమాలో. జార్జ్ నిజంగా ఇంత ఆర్గనైజేషన్ చేశాడు, ఇంతమంది అతని కోసం చచ్చిపోతానికి రెడీగా ఉన్నారు, ఇంతమంది ప్రేమిస్తున్నారు అతన్ని, భారతదేశం అంతా ఒక ఆర్గనైజేషన్ అతని పేరు మీద డెవలప్ అయిపోయింది. ఇన్ని వివరాలు నాకు నిజంగా తెలియదు. నాకు ఎప్పుడు తెలిసిన ఈ వివరాలన్నీ 40th ఇది జరిగింది అక్కడ, ఈ మధ్య ఒక 6 ఇయర్స్ బ్యాక్ అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం. అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు తెలిసింది నాకు. నేను ఆ రోజు స్పీచ్ ఇచ్చాను, నేను నాకు ఎంతో ఆప్తుడు అనుకున్నాను. నేను వాడు ప్రాణం అన్న లెవెల్లో నేను ఫీల్ అయ్యాను. కానీ వాడు నాకు ఏ రోజు నాకు చెప్పలే ఇంత గొప్పవాడని ఇప్పుడు తెలియలే, నాకు తెలియలే. వాడు వరంగల్ వెళ్ళాడంటే సైకిల్ మీద వీళ్ళందరితో కలిసి ఇవన్నీ మాట్లాడుతున్నారు అందరూ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వక్తలు వచ్చి మాట్లాడుతున్నారు. ఓని ఐసాకరా ఐసాకరా ఉస్దిన్ హమ్లాగా ఐసాతే ఇస్దిన్ ఐసాతే ఇవన్నీ చెప్తా ఉంటే మరి ఇన్ని తేతో మీరు కోయి కైకున్నాయి బాత్కర్ ఆయన మీద. నేను అన్నానప్పుడు నేను అంటే ఆప్తుడు అనుకున్నా కానీ నన్ను అనుకోలేదేమో, లేకపోతే నేను కాంపిటెంట్ కాదనుకున్నాడేమో. నన్ను అంత గుర్తించినందుకు నాకు బాధగానూ ఉంది, ఒక రకంగా సరే వాడు చూస్ చేసుకునే వాళ్ళని అంత గొప్ప వాళ్ళని చూస్ చేసుకున్నాడేమో, అందుకని వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు సమాజంలో అని
చెప్పారు. మీరు కూడా పెద్దవారే కదా, మనది మనదికి వాళ్ళ వాళ్ళకి కదా, సెల్ఫ్గా మీరు ఎదిగారు అది. కానీ వారు ఇతర ఇతర దాంట్లోకి ఎదిగిపోయారు. ఆయన మరణం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉన్నింది అసలు? ఉన్నారు, అట్లాగే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు పాపం ఆ మదరు క్యాలమిటీస్, ఆ మదర్ని గురించి ఆలోచించాలండి. ఆ మదరు ఆ ఫ్యామిలీ ఇప్పుడు లేరు, ఇప్పుడు లేరు కదా. ఆవిడ వీడని పెంచడానికి ఎన్ని కష్టాలు పడింది, పెంచినాక ఈ కొడుకు పోతే ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత బాధ చేతికొచ్చిన కొడుకు, ఇంటెలిజెంట్ కొడుకు, సమాజానికి పనికొచ్చే కొడుకు, అంత కొడుకు చెట్టంత కొడుకుని చంపేశారంటే ఆవిడ ఫీలింగ్. జార్జ్ రెడ్డి గారు బతికి ఉండి ఉంటే, ఇప్పటికీ జీవించి ఉండింటే, భౌతికంగా జార్జ్ రెడ్డి గారు కోరుకున్న సమాజం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పడేదంటారా? సమాజం వస్తుందని నేను నమ్మను కానండి. డెఫినెట్గా ఇవాళ ఈ ఇంత బ్యాడ్గా ఉండేది కాదు. ఈ ఎవరైతే పీడిఎస్యులు, వాట్ ఎవర్ ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ ఉన్నాయో, ఈ కమ్యూనిజం కానీ కమ్యూనిస్ట్ పార్టీని సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు కానీ ఇంత దరిద్రపు స్టేజ్లో ఉండేవారు కాదు. డెఫినెట్గా జార్జి బతికుంటే ఇవాళ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మేది ఒక పెద్ద ఫోర్స్గా ఉండేది ఇవాళకి కూడా. అతను పోవటం అనేది ఈ ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికే చాలా దెబ్బ కొట్టిందని నేను నమ్ముతాను, 100% నమ్ముతాను. జార్జ్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా నిజమైన విప్లవ భావాలు, ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవారు ఇప్పుడు నిజమైన వ్యక్తులు ఉన్నారంటారు దాంట్లో? అతను నమ్మి ఉన్నారు కదా, ఉన్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేం కానీ ఉన్నారు. అతను నమ్మి ఉన్నారు, అతను అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలు చాలా మంది వాళ్ళు ఉంటే, సరే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లోనూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం సిన్సియర్గా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. జార్జ్ రెడ్డి గారు మరణం తర్వాత ఆయన ఆశయ సాధన కోసము, ఆయన ఆశయాలను సజీవంగా ఉంచడం కోసము ఎవరు పాటుపడ్డారంటారు? చాలామంది, ఒకళ్ళని కాదు చాలామంది. ఇప్పుడు దాని ఇమీడియట్ వాడు మా జంపాల ఇమీడియట్గా చచ్చిపోయాడు కదా. తర్వాత అంటారు దీంట్లో వీడు రాజయ్య, ఇప్పుడు కూర రాజన్న అయిపోయాడు, రాజన్న అయ్యాడు ఆయన దాంట్లో. రాజన్న ఉన్నారు కదా, ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. సో వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు వాళ్ళు చేస్తానే వచ్చారు కదా. అంటే కాలేజీలో ఆ సమస్య ఎవరైనా భయపడి వదిలేశారా ఆ ఉద్యమాన్ని, అక్కడికే నీరు కాదు పెరిగింది సార్. ఆయన చచ్చిపోయినా చాలా పెరిగింది కదా. ఇప్పుడు అంత పెద్ద పీడిఎస్ వాళ్ళ భారతదేశం అంతా ఇంత పెద్ద లెవెల్కి వచ్చిందంటే పెరిగింది కదా. పెరగటం పెరిగింది, బట్ తను ఉండుంటే ఒక డైరెక్షన్ కరెక్ట్గా ఉండుండేది, అప్పుడు ఇంకా బాగుండేది. ఈ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఇంత తుప్పు పెట్టేది కాదు, చెదలు పెట్టేది కాదు, పట్టనిచ్చేవాడు కాదు రాదర్. ఓకే, లక్క జార్జ్ రెడ్డి మరణం తర్వాత లక్కన్ సింగ్తో మీరు ఎన్నిసార్లు కలిశారు? నేను ఒక్కసారి చెప్పాను కదా, ఆయన చెయ్యిపోయి తర్వాత ఎక్కడో ఒక ఏదో పార్టీలో ఒకసారి తర్వాత 25-30 ఇయర్స్. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? మీకు అంతా కాలేజీలో ఉండేవారే కదా. తర్వాత మీకు మళ్ళీ ఏ స్టేషన్ తర్వాత ఎగ్జామ్, కాలేజ్ నేను క్లాస్కి వెళ్ళేవాడిని కదా, ఎప్పుడు క్యాంటీన్లోనే ఉండేవాళ్ళం. సో జార్జ్ పోయిన తర్వాత పెద్ద క్లాసులని పెద్ద మాకు లేదు, 2 సెమిస్టర్లే తర్వాత నడిచింది. సో క్లాస్కి వెళ్ళటం మాట్లాడదు, వాళ్ళు పెద్దగా రాలేదు, వాళ్ళకేమో వాడికి వాడు లక్కని కేసులు ఉండి వాడు రాలేదు 1 ఇయర్. సో నేను క్లాస్కి వెళ్ళేవాడిని. సో ఇట్లా రకరకాలుగా అది పోయింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు మీరు? నేను చేశాను. జార్జ్ రెడ్డి గారు హాస్టల్లో ఉండేవారా, ఇంటి నుంచి వచ్చేవారా? ఇంటికాడి, ఎక్కడనే పక్కన ఇల్లు, అడిగిమెట్ల ఇల్లు ఉండేది. హాస్టల్లో ఉండేవారు కాదు, జార్జ్ రెడ్డి సిరిల్ గారు ఇద్దరు కూడా ఇంటికాడి నుంచే వచ్చేవారు సైకిల్ మీద. సైకిల్ కదా, నడిచి వచ్చి పక్కనే కదా. ఓకే, మొత్తం మీద జార్జ్ రెడ్డి గారి నుంచి ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు అసలు? జార్జ్ హీరో, నాకు హీరో, జగన్కి హీరో, నాన్న నాలాగా సిద్ధాంతం నమ్మేవాళ్ళందరికీ హీరో వాడు. అంతే, జార్జ్ రెడ్డి గారి యొక్క కళలు ఎప్పటికైనా సాకారం అవుతారని మీరు నమ్ముతారా? ఇప్పుడు కష్టం, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఇప్పుడున్న సమాజం ఉన్న పరిస్థితులకి, అంటే ఇందాక మీరు అడిగారు జార్జి ఉంటే జరిగేదని, జార్జి ఏంటంటే అనువయించేవాడు. ఇప్పుడు ఈ కమ్యూనిస్టులతో ఉన్న బ్యాడ్ ఏంటంటే, సమాజం మారుతున్న సమాజంతో పాటు వాళ్ళు మారరు. వాళ్ళు ఇంకా కార్ల్ మార్క్స్ దగ్గర, లెనిన్ దగ్గర, మావో దగ్గర మిగిలిపోయి ఉన్నారు. వీడు జార్జ్ ఏంటంటే ఎప్పటికప్పుడు తను చెగువేరు అన్నాడు, చెగువేరు నుంచి ఇంకా ముందుకెళ్ళాడు, ముందు నుంచి ఇంకా ముందుకెళ్తానికి ప్రయత్నం చేశాడు. ఉండుంటే ఇంకా అట్లా ముందుకెళ్ళిపోయి కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసుకుని వచ్చేవాడు. అసలు చేసే అంత శక్తి ఉన్నవాడు అతను, జరిగి ఉండేదని కూడా నమ్ముతున్నాను. మీకున్న పరిచయంతో జార్జ్ రెడ్డి గారికి మొట్టమొదటిగా కలిచివేసిన అంశం ఏంటి అసలు? ఇది ఈ సమసమాజ స్థాపన కోసం ఆయన పోరాటం అంటే, యూనివర్సిటీలో మొట్టమొదటిగా ఆయనకు తారసపడిన అంశం ఏది, ఏ విషయంలో ఆయన కలిచివేసి ఎందుకు ఈ ఉద్యమం బాట పట్టాల్సి వచ్చింది? ఒకటేదో కలిసి అశోకుడే ఏంటన్నాడు, చూస్తే కలిచివేసి వాళ్ళ నుంచి వదిలిపెట్టి వచ్చానంటని జనరల్గా వచ్చాడు. మామూలుగా అతను ఫీల్ అయినా చేశాడు అంతే తప్ప,
కలిచివేసి హృదయం వయసు ద్రవించిద్దని అన్ని సినిమా డైలాగులు సినిమాలో చూపించడం అంటే ప్రజలు అదే వాస్తవమేమో అనుకుంటారు. వాస్తవం కావాలి. ఆ క్యాంటీన్లో తినేటప్పుడు మీకు ఎందుకు రా చదువులు, మీకు ఎట్లా పెడతారండి ఇక్కడ ఏ క్యాంటీన్లో? వీళ్ళకేమో ఇప్పుడు ఫస్ట్ క్యాంటీన్ అంటే బ్లాంకెట్ పరిచి దాని మీద మంచి ప్లేట్లు పెట్టి అన్నం పెడతారు. క్యాంటీన్లో ఎట్లా పెడతారండి? అప్పుడు కాదు, ఎప్పుడైనా బ్రిటిష్ రాజ్యం రోజుల్లో కూడా లేదు, రాణించేవారు కాదేమో మ్యాక్సిమం ఇంగ్లీష్ క్యాంటీన్ హోటల్స్లో రాణించేవారు కాదు. క్యాంటీన్ అంటే డబ్బులు తీసుకుని ఇచ్చేది క్యాంటీను. క్యాంటీన్లో వాళ్ళకి వీళ్ళకి వివక్ష తట్ట ఉంటుందండి కాలేజీల్లో. ఫస్ట్ పాయింట్, ఉంచే ఛాన్స్ లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ మెస్లో చేసినా కానీ మెస్లో కూడా చేయరు. మెస్లో కూడా ఈక్వల్ డబ్బులే కదా కట్టేది. ఎవడు ఫ్రీగా అయితే బెటరు యూనివర్సిటీ హాస్టల్లో. సో అవన్నీ జరగలేదు, జరగని విషయాలు అవన్నీ జరగనే పెట్టారు. అంటే వాళ్ళు దే వాంటెడ్ టు షో ఇట్ సమ్ అదర్ వే, అది చూపిద్దాం అనుకున్నారు. వివక్షత ఉంది అని చెప్తానికి వాళ్ళు ఇంకో, అంటే సినిమా ఈజ్ ఎస్ డిఫరెంట్ మీడియా అండి. ఇప్పుడు అంత లాంగ్ స్పాన్ తీసుకొచ్చి చోటు చూపించాలంటే కుదరదు కాబట్టి ప్రాబ్లీ వాళ్ళు హాస్టల్లో అన్ని క్యాంటీన్ అని చెప్పి క్యాంటీన్లో వివక్షత పెట్టి వాళ్ళు ఏదో రాసేసుకున్నారు కథ. అట్లా మీకు ఇంత తెలుసు కదా, మీరే జార్జ్ రెడ్డి గారి యొక్క పూర్తి చిత్రాన్ని ఒక బయోపిక్గా ఎందుకు తీయలేకపోయారు? నేను తీద్దామని అనుకుంటానే ఉన్నాను కానీ తీయాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జార్జ్ రెడ్డి బయోపిక్గా సినిమా తీస్తేనేమో టోటల్గా డాక్యుమెంటరీ అయిపోతుంది. ఇట్లా నేను సినిమా ఇట్లా సినిమా తీయలేను. నేను ఆయన కథ తెలిసిన వాడిని, నేను ఈ సినిమా తీయలేను. సో ఇది తెలియదు కాబట్టి అట్లా తీయొచ్చు, ఎవరైనా తీయొచ్చు, తెలిసిన వాళ్ళు అలా తీయలేము కదా. సో ఇలా తీస్తే ఆడుతుందో వస్తుందో తెలియదు, అది నా మనసుకి ఇష్టం లేదు. అలా తీస్తే నేను ఫైనాన్షియల్గా భరించే స్థితి లేదు. నేను ఇప్పటికీ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ వెబ్ సిరీస్ కానీ లేదా ఒక చిన్న మంచి డాక్యుమెంటరీ కానీ చేయాలని, నాకు షార్ట్ ఫిల్మ్ కానీ చేయాలని నాకు కోరిక ఉంది. స్క్రిప్ట్ అయితే రాసి ఉంచి, యాక్చువల్గా స్క్రిప్ట్ రెడీగా ఉంది ఇప్పుడు. ఇది జార్జ్ రెడ్డి స్క్రిప్ట్ రెడీగా ఉంది చెయ్యాలని. ఏమో చేస్తానేమో. భవిష్యత్తులో పూర్తి స్థాయి వాస్తవాలను బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? సార్ తెలిసిన వాస్తవాలు సార్, అన్ని వాస్తవాలు అంటాం. గీతారామస్వామి గారు పుస్తకంలో ఏం చెప్పినారో దాన్ని అనుగుణంగా దాన్ని అనువదించుకుంటూ మీరు ఏమైనా మూవీ తీయాలనుకుంటున్నారా? డెఫినెట్గా మెజారిటీ అదే ఉంటుంది, మెజారిటీ అదే ఉంటుంది. మిగిలిన నాకు తెలిసినవి నాకు ఉన్నాయి కదా, నా ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి, ఆ పుస్తకంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి. అందులో వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే. ఆ 40 మందిలో 30 మంది నాకు మంచి ఫ్రెండ్సే. వాళ్ళని పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అనుభవాలు ఉంటాయి కదా ఒక్కోటి. ఇప్పుడు నాకు 10 అనుభవాలు ఉన్నట్టు వాడికి ఒక్కొక్కటికి ఒక్కో అనుభవం ఉంటుంది, వాడితో కలిసి ఉన్న అనుభవం. ఇప్పుడు మైపాల్ ఇందాక వాళ్ళకి ఎవరికి దొరకడు, నాకు మైపాల్ గారు దొరుకుతాడు. అరే కైసావు వారే అని చెప్తాడు, రాజే దొరుకుతాడు, ఏమైందో అంటే చెప్తాడు. సో ఒక్కొక్కటి తెలిస్తే అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ జరిగినాయి కూడా నేను చూపించగలుగుతాను కదా. మహిపాల్ అంటే ఇప్పుడున్న మహిపాల్ రెడ్డి గారా? మహిపాల్ రెడ్డి గారు. ఓకే. సో వాళ్ళు దొరుకుతారు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఏదైనా చెప్తారు అడిగితే. నేను ఇంతవరకు ఎప్పుడు అడగలేదు వాళ్ళని. అంటే ఎందుకు పాత గతాన్ని తడవటాన్ని ఎప్పుడు మేము మాట్లాడుకోవాలి. చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలాసార్లు కలిసాం, కానీ ఈ విషయంగా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడతాం. జార్జ్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఇలా ఒక యూనివర్సిటీ క్యాంపస్ ఎలక్షన్లో డైరెక్ట్గా పాల్గొనలేదు. మధ్య తొలిసారిగా చూసినప్పుడు ఒక లేడీని ప్రపోజ్ చేశారు, ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశారు యూనివర్సిటీ క్యాంపస్లో. ఆ అమ్మాయితో మీకు పరిచయం ఉండేది? ఏ ప్రపోజ్ చేశాడా? అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ అమ్మాయి పేరు ప్రపోజ్ చేసి. మరి జార్జ్ రెడ్డికి ఇంత ఉన్నతమైన ఆశయాలు ఉన్నప్పుడు ఎందుకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు అప్పుడు విద్యార్థి ఎన్నికలు? టైం ఎక్కడ ఉంది సార్? ఆయన మొత్తం స్పాన్ 3 ఇయర్స్ స్పాన్ సార్ అయింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఆయన స్పాన్ ఎంత, 3 ఇయర్స్. ఆయన ఈ మిలిటెంట్గా ఆయన కాడి నుంచి ఉన్న స్పాన్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ స్పాన్లో ఆయన ఎంత పనులు చేయగలడు? ఎలక్షన్కి వచ్చింది ప్రాబ్లీ, మా ఎలక్షన్ అయిపోయినా నెక్స్ట్ ఎలక్షన్ వస్తే కంటెస్ట్ చేసేవాడేమో మనకు తెలియదు. బతుకుంటే ఏం చేసేవాడో మనకు తెలియదు, బతుకుంటే దేశమే మారిపోయేదేమో మనకు తెలియదు. సో మనం ఉంటే ఏమయ్యేది అనేది మనం చెప్పలేం కదా. ఆయన లేడు కాబట్టి అయిపోయింది. మిగతా యాక్చువల్ జరిగింది 3 ఇయర్స్ స్పానే కదా. జార్జ్ రెడ్డి గారు పీజీ రాసిన తర్వాత ఆయన పరీక్షా పేపర్లో తిక్కిన ప్రశ్న పత్రాలు అంటే ఆయన ఆన్సర్ షీట్స్ తిక్కిన బాంబే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ అంతా కూడా ఆశ్చర్యపోయి ఆయన కోసం వచ్చిన ఆన్సర్ షీట్స్ తిక్కటం కాదండి. బాంబే యూనివర్సిటీకి ఈయన ఇంటర్వ్యూకి వెళ్ళాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టరేట్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో చేసి ఇతను ఆన్సర్ చేసిన పద్ధతి చూసి వాళ్ళు దే హ్యావ్ సెంట్ కవర్ చేశారు. అంటే ఇక్కడ ఇంకో ప్రొఫెసర్ని పట్టుకుని మీరు ఎట్లని కన్విన్స్ చేసి మా దగ్గర పంపించండి అంటే ఇతను నేను వెళ్ళను అన్నాడు. సో అంత అంత ఇంటెలిజెంట్ ఫెలో మా యూనివర్సిటీలో వస్తే మాకు చాలా ఉంటుంది, స్కాలర్షిప్ ఇస్తాం, అది ఇస్తాం, అది ఇస్తాం అని పిలిచారు. బాంబేకి వెళ్ళి ఉంటే ఆ రోజు వెళ్ళి ఉంటే బతుకుండేవాడు కదా. అక్కడైనా చేసేవాడు ఉద్యమం, అతను మానేవాడు కాదు. బట్ అక్కడ చంపేంత చేసేవాళ్ళు కాదేమో అక్కడ.
ఉద్యమం అయితే కావాలన్నమాట. ఉద్యమం అతను వదిలిపెట్టేవాడు. ఉద్యమే కెరీటం. సరే, ఆయన మరణ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఎంతకాలం ఉన్నారు? వాళ్ళ తల్లి మీరు లేదు వెళ్ళిపోయారు వెంటనే వెళ్ళిపోయారు. ఆమె ఎంతకాలం చనిపోయింది? ఆమె చాలా తర్వాత తెలియదు, నాకు ఐడియా లేదు, బట్ 6-7 ఇయర్స్ తర్వాతే. అంతకుముందు ఎప్పుడైనా వెపన్ వాడేవారా జార్జ్ రెడ్డి గారు? లేదు, నకిల్ డస్ట్. ఎప్పుడైనా ఈ ఉద్యమాల సమయంలో మావోయిస్టులను ఎప్పుడైనా ఆయన తీసుకురావడం కానీ వాళ్ళని ఏదన్నా మన దగ్గరగా లేదు? అక్కడ లేదు, ఎప్పుడు కూడా అలాంటి సంఘటన లేదు. ఓకే సార్, అయితే త్వరలోనే మీ ద్వారా జార్జ్ రెడ్డి గారి యొక్క పూర్తి సమాచారం చూడొచ్చు, పూర్తి చిత్రాన్ని కూడా మేము చూడొచ్చు అన్నమాట. చూడవచ్చు. ఈనాటి తరం యువతకు జార్జ్ రెడ్డి గారి యొక్క మిత్రునిగా మీరిచ్చే సందేశం ఏంటి సార్? సలహా, నేను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండమంటే ఎవరైనా కానీ, ఏ పార్టీ సిద్ధాంతం అయినా నమ్మితే సిన్సియర్గా ఉండాలి. ఇప్పుడు నేను అగేనిస్ట్ బీజేపీ అండి, బట్ బీజేపీలో దేర్ ఆర్ మంచి సిద్ధాంతం, వాళ్ళకి ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్కి కట్టుబడి ఉండాలి కదా. ప్రిన్సిపల్స్ వదిలేస్తున్నాం అందరం, అన్ని పార్టీలు, కమ్యూనిస్టులు అనుకోండి, బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అయితే సిద్ధాంతాలు లేవు, అసలు మొత్తమే లేవు. సిద్ధాంతం ఉన్న పార్టీలు కమ్యూనిస్టులు, బీజేపీ వాళ్ళు ఇద్దరికి సిద్ధాంతాలు నిజంగా మంచి సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే వాళ్ళలో కొంచెం మతత్వం ఉంది, వీళ్ళలో మతత్వం లేదు. సో వాళ్ళకి మతత్వం ఎంత తప్పో వీళ్ళకేమో ఎంతసేపు మా కార్ల్ మార్క్సు, ఏంజల్సు, లెనిను, స్టాలిను అంటూ ఉంటారు వీళ్ళు. ఇది అంత తప్పు. వీళ్ళు ఇక్కడికి దిగాలి, వాళ్ళు మతత్వం వదిలిపెట్టాలి. అదర్వైజ్ ఇద్దరిలోనూ మంచి 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 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మంచి దేశభక్తి ఉంది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని దేశద్రోహులు, వాళ్ళు వీళ్ళని దేశద్రోహులు అంటారు. వాళ్ళు మతత్వంతో వాళ్ళు చెడిపోతున్నారు, వీళ్ళేమో గతం చెప్పుకుంటూ వీళ్ళు చెడిపోతున్నారు. వీళ్ళు చెడిపోయారు, అసలు జీరోకి వచ్చేసారు. ఎవరు? కమ్యూనిస్టులు చెడిపోయారు. కమ్యూనిస్టులు బాగా చెడిపోయారా? జీరోకి వచ్చారు కదా. ఇప్పుడు ఎక్కడ ఓటేస్తున్నాడు ఎవడన్నా? 100-200 ఓట్లు వస్తాయి కంటెస్ట్ చేస్తాడు. సో వీళ్ళు మారాలి, బాగుపడాలి, వాళ్ళు మారాలి, దేశం బాగుంటుంది. ఓవరాల్గా నాకు తెలిసిందంటే తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర నుంచి కూడా నాకు ఒక కన్క్లూజన్ రాలేదు. అంటే జార్జ్ రెడ్డి గారిని చంపాల్సిన అవసరం ఏబీవీపీదా లేదంటే లఖన్ సింగ్దా, ఎవరికి ఎక్కువ అవసరం ఉంది? జార్జ్ రెడ్డి గారిని తప్పించాలి, జార్జ్ రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే మా ప్రాబల్యం పెరుగుతుంది అనే ఒక అవసరం ఏబీవీపీకి ఉందండి. ఏబీవీపీకి ఓవరాల్గా ఏబీవీపీ వారే జార్జ్ రెడ్డిని తప్పిస్తే వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికి వారే హత్య చేయించారు అనేది కన్క్లూజన్. హత్య చేయించారు అనేది నేను చెప్పలేను. హత్య అంటే డెఫినెట్గా ఇండైరెక్ట్గా ఏబీవీపీయే. ఇండైరెక్ట్గా ఏబీవీపీ. ఆయన ఎంత మందిస్తే లాభపడేది ఎక్కువ ఏబీవీపీ. ఏబీవీపీ అంటే యూనివర్సిటీలో బలం పుంజుకుంటారు వాళ్ళు. ఈ డిఎస్ఓకి, ప్రోగ్రెసివ్ యూనియన్స్ అన్నిటికీ కొంచెం ఇబ్బంది అయిపోతుంది. జార్జ్ లేకపోతే సపోర్ట్ ఉండదు, బ్యాక్ బోన్ పోతుంది కదా. సో వాళ్ళ కోరిక అది నెరవేరింది. వాళ్ళే తీర్చుకున్నారా, వాళ్ళు ఎవరితోనో తీర్పించుకున్నారా తెలియకుండా జరిగిందా, ఈ మూడింటికి సమాధానాలు నా దగ్గర లేవు. ఓకే, భవిష్యత్తులో మరో జార్జ్ రెడ్డిని మనం చూడొచ్చు సార్? మనం మరో జార్జ్ రెడ్డిని చూడొచ్చు అంటారా? ఏమో సార్ పుడతారే, మొన్న కన్నయ్య వచ్చాడు, కన్నయ్య కుమార్ వచ్చాడు, కొంచెం హల్లా చేశాడు, 1 ఇయర్ బాగున్నాడు. మళ్ళీ ఆయన వచ్చి అని చేస్తాడు. ఆయన మధ్యలో నిజంగా కన్నయ్య కుమార్ వచ్చేస్తే మళ్ళీ కొంచెం దేశంలో కదులుతుంది అనుకున్నాం. నిజంగా అతను ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే కూడా 3 లక్షల ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినా కానీ 3 లక్షల ఓట్లు అంటే ఇవాళ సిపిఐకి 3 లక్షల ఓట్లు వచ్చే పరిస్థితి ఉందంటే ఒక కాన్స్టిట్యున్సీలో అతను గెలిచిన దానికంటే ఎక్కువ నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ డిపాజిట్లు రాని రోజుల్లో ఒక క్యాండిడేట్ కమ్యూనిస్ట్ పార్టీకి డబ్బులు లేకుండా 3 లక్షల ఓట్లు తెచ్చుకోగలిగాడంటే గొప్ప కదా. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు. ఇంకా కొద్దిగా జార్జ్ రెడ్డి గారి విషయాన్ని మనం అట్లా పక్కన నడిచి కొద్దిగా మనం అట్లా టర్న్ తీసుకుంటే కాస్త పొలిటికల్గా కాస్త సార్ తమ్మారెడ్డి భరద్వాజ గారి నా ఆలోచన అనే ఒక మీరు ఒక సోషల్ మీడియా వెబ్సైట్ ద్వారా చాలా విషయాలు చేరవేస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ సినారియో గురించి మనం తీసుకుంటే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏముందంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే అబౌట్ అది ఇప్పుడు గవర్నమెంట్ని గురించి మాట్లాడతాం. 2 ఇయర్లీ 6 మంత్స్ వాళ్ళు వచ్చి 6 మంత్స్లో ఆ స్టేట్లో ఉన్న ఫినాన్షియల్ కండిషన్లో మనం దాని మీద ఏం మాట్లాడినా తప్పుగా ఉంటుంది. వాళ్ళు వాట్ ఎవర్ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అయితే నిజంగా బాగున్నాయి. ఆ మాట్లాడిన మాటలు నిజంగా వాళ్ళు ఫాలో అయితే మాత్రం రాష్ట్రం బాగుపడుతుంది. అంటే ఆయన చెప్పింది ఎవరికీ ఉండకూడదు, ఏ పార్టీ వాళ్ళని చూడొద్దు, మనం చేసి అందరికీ చేద్దాం, ప్రతి మనిషికి మనం ఇచ్చే నవరత్నాలు అందాలి, ఇటువంటివి చెప్పి నిజంగా వినటానికి బాగున్నాయి. ఆ చేసే వాట్ ఎవర్ చేసే అన్నీ కరెక్ట్గా అందరికీ చేస్తే బాగుంటుంది.
అంతే తప్ప పగబట్టుకోవటం ఒకటి బాగోలేదు. పగబట్టి వాళ్ళ మీద ఏదో చేస్తున్నట్టు కనపడుతున్న ప్రిజిడిస్ అనేది కనపడుతుంది. ఇవాళ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులు పగబట్టారని మీరు నమ్ముతున్నారా? బట్ అది ప్రిజిడిస్ కనపడుతున్నాయి చాలా చోట్ల. పగబట్టాడా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల అంటే ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎవరు చూసినా బిల్లులు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవరు చూసి ఇప్పుడు మాట్లాడి కేసులు పెడతాం తప్పలేదు, కేసులు పెడతాం తప్పు, కేసు పెట్టింది తప్పని నేను అన్నా. ఎందుకంటే ఎంక్వైరీలు వేసుకుంటే తప్పలేదు. నేను నిన్న పొద్దునే చూస్తున్నా ఆయన ఏదో 10,000 రూపాయలు గడుగు కట్టారు అదేంటి అమరావతిలో టెంపరీ బిల్డింగ్స్ కట్ట న్యాయమా అని పెట్టుకోరు. ఎంక్వైరీ 6 నెలలు అవజేసేయాలి. అది నేను అనేది ఏ చేసినా కానీ తొందరగా చేసి ఫాస్ట్గా పని చేసుకోకపోతే పనులు ఆగిపోతాయి కదా. ఇవాళ మనం డెవలప్ అవ్వాల్సిన స్టేటు, డెవలప్ అవ్వాల్సిన స్టేట్ ఎంక్వైరీ, భారతదేశంలో ఎంక్వైరీ అంటే సంవత్సరాలు గడిచిపోతాయి. మీరు సరిగ్గా ఉండాలంటే మీరు ఎంక్వైరీ టైం బిట్టి టైం బౌండ్ ఎంక్వైరీస్ చేసి దాన్ని ఫినిష్ చేసేస్తే అక్కడికి సెట్ చేస్తే వేసేయండి, తప్ప కాకపోతే వదిలేసేయండి, ఏదో ఒకటి చేయండి తప్ప. నేను ఎంక్వైరీ చేస్తాను, ఎంక్వైరీ చేసేదాకా మీరు ఆగండి అని. ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తాం అది తేలిపోవాలి కదా. సింపుల్ ఇష్యూస్ అన్నమాట అది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈయన ఓపెన్గా వచ్చి మాట్లాడారు. ఒకటి అమరావతి తీసేస్తాను ఒక మంత్రి అంటాడు, ఇంకోటి ఏదో చెప్తుంటాడు. ఈయన కాకుండా సీఎం గారు వచ్చి డైరెక్ట్గా మాట్లాడాలి. అవి మాట్లాడితే బాగుంటుంది. ప్లస్ ఇప్పుడు చేయదలుచుకున్న దానిలో చేస్తూ ఉండాలి, పనులు కంటిన్యూస్గా జరగాలి. పగబట్టారా లేదా అనేది ఇప్పుడు ఇంకోటి అసలు బేసిక్గా వీళ్ళును తెలుగుదేశం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవటం ఉంది. ఇద్దరు సిగ్గుతో చచ్చిపోవాలి నిజంగా నా ఉద్దేశంలో. రెండు పార్టీలు వాళ్ళు వీళ్ళు వీళ్ళేం తక్కువ, ఎవడు తక్కువ దీనిలో. వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీలో కూడా మాట్లాడారు అట్లా అనుకుంటే ఇంకా దరిద్రంగా మాట్లాడారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఒకళ్ళిద్దరు మంత్రులే తిడుతున్నారు బూతులు. వాళ్ళు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరూ వీళ్ళని తిడతానే ఉన్నారు. దొంగలు అన్నారు, గాడిదలు అన్నారు, దున్నపోతులు అన్నారు. ఇవాళ వీళ్ళు అంటే వాళ్ళు సిగ్గుపడతారు, బాధపడిపోతున్నారు. ఎందుకు పడాలి అసలు వాళ్ళు? ఎందుకన్నారు 5 ఏళ్ళు ఇప్పుడు ఆయన దొంగో బొంగో ఇంకోటి దేవుడు ఎరుగు. ఆయనకు ఓట్లు వేసారు 151 సీట్లు ఎందుకు వస్తాయండి? ఆయన నువ్వు చెప్తేనే కదా వచ్చింది, నువ్వే కన్వర్స్ చేసి ఆయన గెలిపించావు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి చేసుకోలేదు, వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చేసి గెలిపించారు. ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. మళ్ళీ చెబుదామంటే మళ్ళీ చెబితే ఇంకో 200 సీట్లు వెళ్తాయి వాళ్ళకి అనవసరంగా. సో వాళ్ళు కూడా వాళ్ళ అపోజిషన్ బాధ్యత వాళ్ళు చేసుకుంటూ వీళ్ళ బాధ్యత వీళ్ళు కరెక్ట్గా నెరవేర్చి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం మానేసి రాష్ట్రాన్ని గురించి ఆలోచిస్తామంటే రాష్ట్రం బాగుంటుంది ఏపీలో. మీరు ఒక చెప్పారు సార్, ఇప్పుడు ఎర్లీ టు సే అన్నారంట ఏపీ ప్రభుత్వం ఏపీలో అంటే ప్రభుత్వ పాలన గురించి కావచ్చు. ఏమంటారంటే ఎర్లీ టు సే, ఇది 6 మంత్స్ అయింది కదా ఇప్పుడే చెప్పడానికి కాదు అన్నారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు దుమ్మెత్తిపోతున్నారంట. ఒక రాక్షస పాలన అయిపోయింది, అసలు పాలన కుంటుపడింది, ఇక అసలు ఇక్కడ అభివృద్ధి అనేది లేదు, అసలుకి పాలన ఎక్కడుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని మీరేమంటారు? మీరైతే ఎర్లీ టు సే అంటున్నారు సార్. వాళ్ళు 5 ఏళ్ళు చేశారు, 5 ఏళ్ళు చేశారు కదా, మరి ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు వీళ్ళు చేయలేదు, 6 నెలల్లో చేయింది. వాళ్ళు 5 ఏళ్ళు ఏం సాధించారు? అమరావతి కట్టేశారా? అమరావతి ఒక ప్లాన్ వేశారు అంతే కదా, కట్టలే. వాళ్ళు టెంపరీ బిల్డింగ్సే కట్టారు, రోడ్ ఫార్మేషన్ పూర్తిగా జరగలేదు, రోడ్ లైన్లు వేసారు. సో వాళ్ళు 5 ఏళ్ళలో చేయలేదు, వీళ్ళు 6 నెలల్లో ఎట్ట చేస్తారు ఫస్ట్ పాయింట్. తర్వాత పోలవరం ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు సగం పని చేసి పెట్టారు. వాళ్ళు 50% చేస్తే వీళ్ళు మిగతా 30% చేశారు. మరి 5 ఏళ్ళు ఇదేం ఫినిష్ చేయలేదు? అయిపోయిన పనే కదా, సగం పని ఆయన చేశాడు కదా, మిగతా పనే కదా వీళ్ళు చేయాల్సింది, ఎందుకు చేయలేదు? సో ఎక్కడికక్కడ ఏమవుతుందంటే మనం ఎదుటివాడి మీద దుమ్మెత్తిపోయటం అనేది అయిపోతుంది. ఆ దుమ్మెత్తిపోయటం అని కాకుండా పాజిటివ్గా మనం మాట్లాడి పాజిటివ్గా ఉంటే ఇద్దరు కలిస్తే ఈజీగా రాష్ట్రం బాగుపడుతుందిగా. అంటే కలిసేది ఎలక్షన్లో ఎలాగా కలిసి పోరాడమని అంటలా ఇది బాబు, ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు, దీన్ని మనం సరి చేసుకుందాం, మేము కూడా మీతో సపోర్ట్ చేస్తాం, ఇక్కడ పోలవరం ఉంది, పోలవరంలో నిజంగా తప్పులు జరిగితే మేము ఉన్నాం. ఎంక్వైరీ చేస్తే నాకు ఎందుకండి భయం? నేను తప్పు చేయకపోతే ఎంక్వైరీ ఎందుకు చేస్తావు నువ్వు? ఇవన్నీ ఎందుకు చేసుకో? చేసుకోవయ్యాను పని చేయను, చేసుకోబోయే పని చేయ వేరున్నా చేయటమే తప్పు అని చెప్పి దాని మీదే మాట్లాడుతున్నారు. నువ్వు ఎంక్వైరీ చేయటం వల్ల నా ఇల్లు కడతాం ఆగిపోతుంది, పోలవరం ఆగిపోతుంది అంటున్నావు తప్ప నువ్వు ఎంక్వైరీ చేసుకున్నా కట్టబోయ్యా అని చెప్పు. అది పాజిటివ్గా ఉంటుంది కదా, పాజిటివ్కి నెగిటివ్ డిఫరెన్స్ అంత సింపులే కదా. ఆ పాజిటివ్ టాకింగ్ ఎందుకు రావట్లా? ఎంతసేపు నువ్వు దోసేసావు, 1,00,000 కోట్లు తిన్నావు, మళ్ళీ ఇందులో 8 లక్షలు తింటావు,
చెప్పి చెప్పి పదేళ్ళ నుంచి చెప్తున్నారు, కొత్తగా కాదు కదా ఇవాళ చెప్పింది. ఇసుక పాలసీ మీద కూడా చాలా పెద్ద దుమారెడ్డి ఇసుక కొరతను సృష్టించాడు. ఇసుక యొక్క ఇసుకని రాష్ట్రం ఒక రాష్ట్రంలో లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అనేసి ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక దీక్షలు లాంగ్ మార్చ్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీక్షలు చేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. చేసిన తర్వాత నిన్న మొన్న నేను మళ్ళీ ఒక ఎక్కడో పేపర్లో చూశాను, ఇసుక మేము ఓపెన్ చేసాము 50,000 టన్నులు ఎంత పెట్టాము, 20,000 టన్నులు 30,000 టన్నులు పోయింది, మిగతాది పోలేదంటే వీళ్ళు వెంటనే ఏమంటున్నారంటే ఈ నెల రోజు 3 నెలలు ఆపేశారు కాబట్టి వాళ్ళు కొంట మానేశారంటారు. ఇప్పుడు నిజంగా కరువు వచ్చి అంత కొంప మునిగిపోయి అంటే 50,000 కాదు కొట్టుకుని ఇంకా 100,000 టన్నులు కావాలి, వాళ్ళ జనం అంతా మీద పడి ఉండాలి కదా. కరువు వాసి ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 3 నెలల నుంచి ఇసుక దొరకలా, ఇవాళ నీకు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఓపెన్ చేసింది అంటున్నాం, ఓపెన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఎగబడి తీసుకోవాలి కదా. ఎప్పుడు రేర్ కమోడిటీకి ఎగబడి కొనుక్కుంటారు కదా, కొనలేదంటే అవునవును కొనలేదు ఎందుకు కొనలేదంటే ఏం కారణాలు చెప్తున్నారు వీళ్ళు. నిజమే దొరకలేదు, ఒకటి ఏంటంటే వరదలు అనేది నిజం వాళ్ళు చెప్పేది, ఇంకోటి ఏంటంటే వాళ్ళ తప్పు మొత్తం వాళ్ళు ఇసుక రాకుండా చేయటం అనేది తప్పు ఉంది, దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు సరి చేయాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వాడిని తిడితే వీడి కోపం, ఇంటి తిడితే యూట్యూబ్లో మమ్మల్ని తిడతాం తప్పిస్తే, ఇద్దరు తప్పు చేస్తున్న వాళ్ళని గురించి సరి చేసుకోవడానికి ఎవడో ప్రయత్నం చేయట్లేదు. ఎవరు తప్పులు చేస్తున్నారు, ఇద్దరు చేస్తున్నారు సరే. ఇప్పుడు వైసీపీ అండ్ టీడీపీ అంతే, వైసీపీ ఇప్పుడు ఇసుకకి నీకు పాలసీ పెట్టుకోవాలి, తెలుగుదేశం వాళ్ళు పెట్టిన పాలసీ తప్పు, నువ్వు పాలసీ మార్చేసి ఇసుక దొరికేటట్టు చేసుకోవాలి కదా. వరదలు వచ్చిన 3 నెలల సంగతి వదిలేయండి, వరదలు లేనప్పుడు ఏం చేసావు? ఇప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తావు, ఎంక్వైరీ చేసుకో, నువ్వు ఎవరు ఎంక్వైరీ ఇస్తున్నాడు, ఎంక్వైరీ చేసి నువ్వు ఇమీడియట్ ఆల్టర్నేటివ్గా ఉన్నది ఇసుకొని ఎట్టా ఇవ్వాలి మనం. నిజంగా ఎంతమంది కార్మికులు దెబ్బతింటారు, వాళ్ళు చెప్పినట్టు 60 లక్షలు 70 లక్షలు ఏమి ఉండరు. అసలు ఫస్ట్ థింగ్ ఇవాళ కార్మికులు అనేవాళ్ళు మనాళ్ళు లేరు, ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, మన కార్మికులు లేరు. నిజంగా పని లేదా వాళ్ళ ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోతారు, ఇక్కడ ఏం కరువు వేసిన వాళ్ళు జనం ఏం లేరు. ఇవాళ ఎంతమంది అంటే అంతమంది లేబర్కి వర్క్ మన దేశంలో, ఎందుకు అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ కానీ అక్కడ కానీ. పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున లాంగ్ మార్చ్ కూడా చేశారు వైజాగ్లో ఇసుక. ఆయనకి ఎప్పుడు ముద్ద నిద్రలేసినప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, సో అది బాగుంది ఇసుక మార్చి కనపడింది. అండ్ పైగా చంద్ర తెలుగుదేశం వాళ్ళు ఏది చెప్తే చేస్తూ ఉండాలి కదా, ఆయన చేస్తూ ఉంటాడు. అదేంటది పవన్ కళ్యాణ్ గారు సపరేట్ పార్టీ కదా. పార్టీ అని ఎప్పుడైనా ఈ మధ్య పార్టీ పెట్టినాక ఎప్పుడైనా చేశారు, అంతకుముందు 5 ఏళ్ళలోనో వాళ్ళు ఇద్దరితో కలిసి చేశాడు, మధ్యలో ఒక నెల ఆడావిడి చేసాడు, అంతా లంచం తింటున్నారని. మరి చంద్రబాబు గారి లంచము ఆయన లోకేష్ గారి లంచం ఏమైంది తెలియదు, ఈ నెక్స్ట్ పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేశాడు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా డెఫినెట్గా. చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీకి కానీ లోకేష్ కాన్స్టిట్యున్సీకి కానీ వెళ్ళి కన్వర్స్ చేశాడు, ఈయన ఓటు వేయించాడా, ఓటు వేయొద్దని చెప్పాడా, అపోజిషన్ క్యాండిడేట్లను పెట్టనిచ్చాడా, వీళ్ళ క్యాండిడేట్లు ఉన్నారా. సో ఇండైరెక్ట్లీ ఆ డైరెక్ట్లీ ఏదో జరుగుతానే ఉంది, లోపాయ్ గారిగా చేసుకున్నాడు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఆయన. ఇప్పటికీ టీడీపీకి లోపాయ్ గారిగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారని మీరు గట్టిగా చెప్పగలరా? అనిపిస్తాను, నాకు అనిపించింది, గట్టిగానే అనిపిస్తాను. దాంట్లో ఏ సందర్భంలో అనిపిస్తుంది మీకు? అన్నీ ఆయన మాట్లాడే ప్రతి మాట, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాట ఈయన మాట్లాడుతున్నాడు కదా, చిలక పలుకుల్లాగా పలుకుతున్నాడు కదా. ఈయన సొంతంగా పలికితే డెఫినెట్గా ఈయనే ఉంటాము సార్. ఇప్పుడు ఒకనొక స్టేజ్లో ఈయన మనకు కాబోయే సీఎం అని నేను నా బ్లాగ్లో పెట్టాను, నా ఆలోచనలో పెట్టా, నాకు నిజంగా అతని మీద నమ్మకం. బట్ అతను సడన్గా ఎందుకు మారిపోయాడు, ఏమైంది తెలియదు, అన్వేషించలేదు మీరు ఎందుకు మారిపోయాడని? నేను అది టీవీ ఛానల్ అన్వేషణ అని చెప్పి ఎదురుగుండా ఉన్న నాగరాజు ఎక్కడ వెళ్ళాను, మూవీ టవర్స్లో ఇటు తిరిగాను అటు తిరిగాను, ఆ బ్లాక్కి వెళ్ళా ఈ బ్లాక్కి వెళ్ళా, అయితే అక్కడ కనపడ్డాడు ఆ కెమెరామెన్ చెప్పాడు ఇడుగో నాగరాజు, పక్కలది ఎదురుగుండా కూర్చున్నట్టు. జనసేన పార్టీకి అంటే దాని అధినేత పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందంటారా? ఉంది, సబ్జెక్టు కండిషన్ ఆయన చెప్పిన మాట మీద ఆయన ఉంటే, ఇవాళ చెప్పింది రేపు చెప్పడు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పడు, చెప్పింది ఆచరించడు, చెప్పింది ఎల్లుండికి మార్చినా పర్లా, నేను ఇవాళ నేను చేస్తాను అన్నాడు అనుకోండి, అది చెయ్యాలి, చేయకుండా అది మర్చిపోతాడు, ఆ రోజు చెప్పేసి మర్చిపోతాడు, 15 రోజులు అయినాక ఇంకోటి చెప్తాడు. ఏది మతిమరపు ఉందా ఆయనకు? మీకు తెలియదు, నాకు తెలియదు, మర్చిపోతున్నాడు అని టీవీ మనకు కనపడిందే కదా సార్, ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా మనకి లెక్క, నాయకులు మనకు కనపడతారా సార్ రోజు వచ్చి మనం మాట్లాడుకుంటామా?
ఇవాళ స్టేట్మెంట్ ఇస్తే అబ్బా నాగరాజు గారు మాట్లాడారు, మీరు ఇంటర్వ్యూ చేస్తారు, ఈరోజు చెప్పినది రేపు చెప్పడం, రేపు చెప్పినది మర్నాడు చెప్పడం అంటున్నారు కదా. మీకు తెలీదా? అలాంటప్పుడు మీకు తెలీదా? మీకు తెలియదు ఇవన్నీ వద్దు. మీరు పొద్దున్న లేస్తే ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మీకు తెలియని అడుగుతున్నాను. మీరు మేధావులు అబ్బా, మీరు మేధావి కాదు, మీకేం తెలియదు, తెలియకుండా ఇక్కడికి వచ్చారా? అబ్బా బాబు అంత వద్దు సార్, తెలుసుకోవడానికి తెలుసు. మీరు చెప్పండి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన చేశాడు లేదు, మీరు చెప్పండి. పోనీ నేను ఒక సార్, మీరు పొలిటికల్ అనలిస్ట్, పొలిటికల్గా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు, మీకు తెలియదు, నాకేం తెలుసు. నేను పెద్ద పొలిటికల్గా, నేను కామన్ మ్యాన్గా చేస్తాను తప్ప నేను పొలిటికల్ అనలిస్ట్గా చేయను. నేను నాకు పాలిటిక్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎక్కడ అంటే ఆయన చెప్పినది, చెప్పిన మాట మీద నిలబడితే భవిష్యత్తు ఉంది, లేకపోతే లేదు. అవును సార్, ఇప్పుడు అమరావతికి వెళ్ళి నేను కూర్చుంటాను అన్నాడు ఆయన, ఫర్ ఎగ్జాంపుల్. కూర్చున్నాడా? నేను కూర్చుంటాను, ఇక్కడ ఏమవుతుందో చూస్తా అన్నాడు. నేను వెంటనే వెళ్ళి కూర్చుంటారు కదా మళ్ళా. ఎప్పుడు ఎప్పుడు చెప్పినాక 3 నెలలు అయిపోయింది కదా, మధ్యలో అసుగు ఇసుగు చేశాడు అక్కడ. మరి ఇసుగు ఏమైందో మళ్ళీ అది వదిలిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు. మళ్ళీ రేపు అంతకుముందు అక్కడికి వెళ్ళి అది వీళ్ళు జీడిపప్పు కార్మికుల దగ్గర ఏదో చేస్తా అన్నాడు, ఉద్యానంలో ఏదో చేస్తా అన్నాడు. అది ఏమైందో తెలియదు. చెప్పింది ఏదన్నా చేస్తున్నాడా? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెడితే అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోయిందని అక్కడికి వెళ్ళి 2 రోజులు కూర్చున్నాడు. ఏది ఇప్పుడు మతిమరుపు అనాలా మీ లెక్కలో? మరి నేను తప్పైతే మీరు చెప్పండి, నేను కరెక్ట్ మీ. ఇప్పుడు నేను 5 చెప్పాను ఎగ్జాంపుల్స్, 5ని ఆయన పట్టుకుని నిలబడ్డా? ఇప్పుడు ఎక్కడ నిలబడ్డది మీరు చెప్పండి. మీరు నిలబడితే తప్పైతే నేను ఇప్పుడు క్షమాపణ చెప్తాను పబ్లిక్గా. పవన్ కళ్యాణ్ గారు సినీ రంగానికి చెందినవారే, మీరు సినీ రంగానికి చెందినవారు, మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాల్సింది పోయి ఎందుకు వ్యతిరేకిస్తారు? నేను ఇప్పుడు వ్యతిరేకం ఏం చెప్పానండి? ఆయన సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి అవుతాడని నేను చెప్తే మీరు ఎక్కడండి గొడవ? ఇది వ్యతిరేకం అంటారు సార్? ముఖ్యమంత్రి అవుతాడు అన్న మనిషి ఆయన చేయకపోతే నేనేం చేయను సార్? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను నాకు మీరంటే ఇష్టము అంటే మీరు పలానా పని చేస్తారు కాబట్టి నాకు ఇష్టం. మీరు చేయకపోతే చేయట్లేదు, నాగరాజు చేయట్లేదు, వేస్ట్ అనుకుంటాను నేను. తప్పే ఉంది దాంట్లో? ఇప్పుడు మీ అంచనాల ప్రకారము, మీ అంచనాల మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటారా లేరంటారా? సార్ పవన్ కళ్యాణ్ గారే కాదు సార్, ఏ హీరో చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఏ హీరో వచ్చినా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి విపరీతమైన అభిమానులు ఉంటారండి, విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు చెప్పింది జరుగుతుంది. ఏ రాష్ట్రంలో అయినా పదవి అక్కర్లా, అసలు నిజం చెప్పాలంటే పార్టీలు అక్కర్లా, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు కావాల్సింది సాధించుకోగలరు. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ పెడతారో వాళ్ళకి ఏమవుతుందంటేనండి, ఈ జనంలో మారి వర్గాలు వస్తాయి. ఫస్ట్ పాయింట్, వర్గాలు వచ్చినాక వీళ్ళకి పూర్తిగా అవగాహన లేక వీళ్ళు ఎమ్మటి చేరుతారు. కొంతమంది భజన పరులు వీళ్ళు చేరి వీళ్ళని తప్పుదారి పెట్టించేస్తారు. వీళ్ళకి ఏం చెప్పాలనుకున్నారో చెప్పనివారు వెళ్ళని, ఏం చేయాలనుకుంటున్నారో అది చేయనివారు వెళ్ళని. వీళ్ళు ఇంకో దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. నాబొట్టాడు పని లేనివాడు వాళ్ళని తిడతా ఉంటారు, ఇదిగో తప్పుదారి పడుతున్నాడు, ఇదిగో చెప్పిన పని చేయట్లేదు అని. నా బొట్టాడు నాకు పని లేదు, మేము ఏదో చెప్తూ ఉంటాం. సో ఇది చూసి వాళ్ళు మారి అయ్యో వీళ్ళంతా అంటున్నారే మనం మారదామా అని వాళ్ళు కూడా అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా సోదరు నాగబాబు గారు కూడా ఉన్నారు, ఇద్దరు గలం విప్పి ప్రజా పోరాటాలు చేస్తున్నామంటున్నారు కదా. చేస్తే సంతోషం సార్, వాళ్ళు చేస్తే ఎందుకు లాంగ్ మార్చులు చేస్తున్నారు, ఇసుకది అన్ని చేస్తున్నారు కదా, ఇవన్నీ పోరాటాలు అంటే ఊరికి రోడ్డు మీద. ఇప్పుడు సార్ నేను రోజు నా యూట్యూబ్ ఛానల్లో నేను మాట్లాడతాను సార్, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే ఉద్యమం ఇది, దీనివల్ల ఎవడన్నా జరుగుతుందా? ఉద్యమం చేయాలంటారు మీరు? చేయాలి, అవసరమే చేయాలి, చేయాలి. మరి జార్జ్ రెడ్డి గారు పరిస్థితి పడుతుంది కదా అలా చేస్తే? నా భయం ఉన్నాడు రాకూడదు సార్. సార్ నేను రాజకీయం అంటే త్యాగం సార్, రాజకీయం అంటే స్వార్థం కాదు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి రాజకీయాన్ని స్వార్థం కోసం చేస్తున్నారా, త్యాగం కోసం చేస్తున్నారా? అది ఆయనకి తెలియాలి, నాకు తెలియదు. మీరేం ఆలోచించారా? నేనేం ఆలోచించల. మరి ఆలోచించుకుంటే రాజకీయం అంటే త్యాగం ఎలా చెప్తున్నారు? రాజకీయం త్యాగం కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, త్యాగంతో రాజకీయం చేస్తున్నారా, లేదంటే స్వార్థంతో రాజకీయం చేస్తున్నారా? అది ఆయనకి తెలియదు సార్, నాకు తెలియదు, నాకేం అనిపించట్లేదు దాని మీద. నాకు అసలు అంటే అవగాహన రాహిత్యం అంటాను నేను, అంతే తప్ప దీన్ని ఇంకో రకంగా తీసుకోవడానికి లేదు. ఇంకో రకంగా అంటే అయితే లోపాయకారిగా ఉన్నాయో నాకు తెలియదు. ఫిరాయింపులు ఎక్కువైపోయి ఇప్పుడు రాజీనామాలు చేసి బయట నాడు రాజీనామాలు చేయకుండానే కండువాలు మార్చి, ఇప్పుడు రాజీనామా చేసి కండువాలు మార్చే పరిస్థితి. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు కూడా టీడీపీకి రాజీనామా చేశారు, త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారంటారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది కరెక్ట్ అంటారా? ఇది కరెక్టే సార్. మీరు 23 మందిని మార్చుకుని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎంఏ మంత్రులు కూడా ఇచ్చేసి 5 ఏళ్ళు నడిపించి గవర్నమెంట్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళి వాళ్ళ పార్టీలో చేస్తానంటే తప్పు అంటానికి మనకేంటి హక్కు? నాకు చెప్పి తెలియక అడుగుతాను. అయితే ఒకటండి, ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ పేరు మీద నేను గెలిచినాక
నేను ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్తే నా కార్యకర్తల పొజిషన్, నాకు ఓటేసిన వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది ఆలోచించాలండి. అయితే ఈయనే కాదు, వంశీ గారి సంగతి కాదు నేను చెప్పేది. ఎనీ పార్టీ ఆ రోజు 23 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశంలో చేరినా, ఇవాళ అక్కడ ఎన్సీపీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా, వీళ్ళందరూ ఆలోచించుకోవాలండి. అసలు వీళ్ళందరినీ ఉంచాలా సమాజంలో? ఈ పార్టీలు ఫిరాయించే వాళ్ళని మనం ఈ సమాజంలో ఉంచి, నా ఉద్దేశంలో ఇటువంటి వాళ్ళకి అసలు 3-4 ఎలక్షన్ల వరకు వీళ్ళు కంటెస్ట్ చేయకూడదు. పార్టీ ఫిరాయించిన వాడు అసలు 5 ఎలక్షన్లకు నాన్ ఎలిజిబుల్ అని పెడితే పార్టీ ఫిరాయించరు, ఫస్ట్ పాయింట్. ఎందుకండి నేను ఓటేసేది ఎవరికి? నేను పలానా పార్టీ సింబల్ చూసి, పలానా పార్టీ ప్రిన్సిపల్ చూసి నేను ఓటేస్తాను. వేస్తే వీడు రాత్రికి రాత్రి పార్టీ మార్చేస్తే నేను పిచ్చోడినా? ఓటర్స్ పిచ్చోళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. ఇట్ట పిచ్చోళ్ళని చేసేవాళ్ళు మన నాయకులుగా మనం పెట్టుకుని వాళ్ళకి ఒడ్రుల మందలాగా మనం ఓట్లేస్తా అంటే ఈ సమాజం ఏం బాగుపడుతుంది, దేశం ఏం బాగుపడుతుంది? ఇవాళ కర్ణాటకలో ఏమైంది? ఆ కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేశారు, గవర్నమెంట్ ఉంచుకున్నారు వాళ్ళు, వాళ్ళు బుద్ధి లేదు. అక్కడి నుంచి వస్తే వీళ్ళు అందులో వాళ్ళని తీసుకుని వీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్సీపీ వాళ్ళని తీసుకెళ్ళి బీజేపీతో కలుస్తారు, వాళ్ళిద్దరు అగెనిస్ట్ పాయింట్. అదే బీజేపీ వాళ్ళు ఒక్కరోజు ముందు కాంగ్రెస్ శివసేన కలుస్తా అంటే అనైతికం అన్నారు. ఇవాడు ఇది అనైతికమా? ఇది వాళ్ళు అనైతికం సార్, నిన్న అనైతికం వాళ్ళు చేసే పని. ఇవాళ నువ్వు చేస్తున్న పని నైతికమా? నిన్ను తిట్టిన వాడిని నువ్వు తీసుకొచ్చి ఉపముఖ్యమంత్రి చేస్తే సంసారము. ఈవెన్ అదే పని అక్కడ చేశారు, ఎక్కడ కర్ణాటకలో చేశారు అందరూ. సో ఏ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, వీళ్ళందరూ అనైతికంగానే బతుకుతున్నారు. నైతికత వచ్చిన రోజున, పారదర్శకత వచ్చిన రోజున ఈ పొలిటికల్ పార్టీ ఏదైనా కానీ మంచి పార్టీ అండి. ఇవాళ ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నీ కుళ్ళిపోయి కృషించిపోయి వస్తుందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అది ఎందుకంటే వాళ్ళు మారట్లేదు. వాళ్ళు ఎంతసేపు జగన్ మోహన్ రెడ్డిని తిట్టుకోవటం తప్ప వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు తెలియట్లా. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్తే వాళ్ళు ఉంటుంది, పార్టీ ఉంటుంది అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఊరికి అదే పని మీద తిరుగుతా అంటే ఏముంటుందండి? అమ్మ భాషను చంపేస్తున్నారంటే తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి అమ్మ భాషను చంపేస్తున్నారంటూ గగ్గులు పెడుతున్నారు. నాకు తెలియదు, నాకు మీరు ఒకసారి కరెక్ట్ చేయాలి. పొలిటికల్ నాకు నిజంగా నాలెడ్జ్ లేదు. నేను ఒక సంవత్సరం కింద ఎప్పుడో వీళ్ళు ఇంగ్లీష్ వీళ్ళు కూడా చేస్తా అంటే నేను కూడా బ్లాగ్లో పెట్టేటప్పుడు ఏంటి అది ఏం చేశారు, ఎందుకు నేను తిట్టాను వాళ్ళని నాకు తెలియదు, గుర్తురాట్లా. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ని ప్రవేశపెట్టారు అని చెప్పి ఒక జీవో వచ్చింది కదా, ఏంటి అది, ఏం జీవో అది మీరు చెప్పండి. అంటే తెలుగు మీడియం స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా, ఇంగ్లీష్ మీడియం తరగతులు కూడా, అంటే ఈ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అన్నమాట. తెలుగు ఉంటుందా? తెలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్ సపరేట్ అన్నమాట. మరి అప్పుడు తెలుగు మీడియం తీసేశారని చెప్పి వీళ్ళంతా గొడవ చేస్తే నిజం అనుకో, నేను కూడా అనవసరంగా తిట్టాను చంద్రబాబు నాయుడు గారిని, అయితే క్షమించమని చెప్పాలి అప్పట్లో అని నాకు నా ఇది సార్ నా నాలెడ్జ్ ఒక జర్నలిస్ట్గా నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు ఆయన తీసాడు, మళ్ళీ తర్వాత ఏదో గొడవలు చేసి వదిలేశాడు అని నాకు కరెక్ట్గా నాకు తెలియదు. ఒకవేళ నిజంగా నేను తప్పేంటో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఇంగ్లీష్ మీడియం బట్ ఏదో జరిగింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఆయన కూడా అన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఆయన కూడా అన్నారు. ఆయన స్లోగనే కదా వీళ్ళు చేస్తాను, మళ్ళీ ఇంకెందుకు? అంటే తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తీసేసి తెలుగుని ఒక సబ్జెక్టుగా కంపల్సరీ, తెలుగు లేదా ఉర్దూ ఏది అయితే ఏది అవసరమో వారికి. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వారి కోసము ఉర్దూ లాంగ్వేజ్, వారికి ఉర్దూ ఇంట్రెస్ట్ కంటే ఉర్దూ లాంగ్వేజ్ ఇస్తూ తెలుగు 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 కంపల్సరీ చేస్తూ మిగతా అంతా కూడా ఇంగ్లీష్ మాధ్యమం, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్స్ ఫిజిక్స్ మొత్తం సోషల్ స్టడీస్ ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే బోధించాలి, ఇంగ్లీష్లోనే పాఠాలు ఉంటాయి. ఇది ఇప్పుడు ఇంగ్లీష్ ఇప్పుడు పెట్టిన వాళ్ళది ఇప్పుడు అదే. అప్పుడు కూడా ఏదో మొత్తానికి తెలుగు తీసేస్తే నేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాను, చంద్రశేఖరరావు గారు ఇప్పుడు తెలుగు ఇక్కడ కంపల్సరీ చేస్తారంటే మీరు తెలుగు ఎట్టా తీసేస్తారు, పక్క రాష్ట్రాన్ని చూసి తెలుసుకోండి అన్నాను. అప్పుడు ఎందుకు తీశారు అప్పుడు మరి ఆయన అన్నదానికి ఇవాళ నా సమాధానం ఏంటో తెలియదు నాకు. దాని కరెక్ట్గా నాకు అప్పుడు ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ అయిపోయింది, గుర్తులేదు. బట్ దాని మీద ఏదో ప్రయత్నం జరిగింది, అది జరిగింది. జీవోలు వచ్చాయి, కొన్ని స్కూళ్ళను గుర్తించారు, ఈ స్కూళ్ళల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియాలని ప్రవేశపెట్టాలనేసి ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టారు కొన్ని స్కూళ్ళల్లో. కొంతవరకు జరిగింది కాదు, ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలుగు మీడియం స్థానంలో మీరు మొదలెట్టింది వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నేను చేశానంటాడు ఆయన, ఆయన మొదలెట్టిన ఎయిర్పోర్ట్ని రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశాడు, ఆయన మొదలెట్టిన రింగ్ రోడ్ని రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశాడు,
అట్లాగే ఆయన మొదలెట్టిన ఇంగ్లీష్ని జగన్మోహన్ రెడ్డి చేశాడు అనుకోవచ్చు, మళ్ళీ తిడతాం ఎందుకంట. అంటే ఈ కార్పొరేట్ స్కూల్లో మీరు ఇప్పుడు అన్నారు సార్, ఇది చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఇది ఇంగ్లీష్ మీడియం అది, యాక్చువల్గా చెప్పాలంటే కదా ఈ కార్పొరేట్ స్కూళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 2009లో రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు సీఎం రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ స్కూల్స్ అని కొన్ని తీసుకొచ్చారు. కొన్ని సక్సెస్ స్కూళ్ళను గుర్తించి దాంట్లో తెలుగు మీడియము ప్యారలర్గా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది అనమాట. తెలుగు మీడియము ఉంటుంది ప్యారలర్గా ఇంగ్లీష్ మీడియం కూడా కొనసాగుతున్నారు సక్సెస్ స్కూల్, కొన్ని స్కూళ్ళలో మాత్రం నడిచింది. అది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. వారు ఇంకా ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ప్రవేశపెట్టాలని చూశారు, అది వాళ్ళకు సాధ్యపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. జీవో చేస్తేనే అప్పుడు మనం అడిగిన అప్పుడే ఇక్కడ తెలంగాణలోనూ తెలుగు కంపల్సరీ చేశారు, అదే టైంలో అక్కడ ఇంగ్లీష్ కంపల్సరీ చేయటం ఏదో చేశారు. సో ఏదో జరిగింది, ఆ ఇంగ్లీష్కి సంబంధించింది ఏదో ఆయన ప్రయత్నం జరిగితే అప్పుడు మనం కామెంట్ చేసాం. ఏం చేసాం అది జరిగింది వాస్తవం అయితే. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మాధ్యమం స్థానంలో ఇంగ్లీష్ మాధ్యమము తెలుగును కంపల్సరీ ఒక సబ్జెక్ట్ చేస్తూ ప్రవేశపెట్టడం తప్పంటారా రాంగ్ అంటారు మీరు? అంటే సార్ ఇవాళ ఇవాళ ఉన్న సమాజానికి అది రైట్. ఎందుకంటే మనకి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేకపోతే ఇంగ్లీషే మనకి జీవితం అనే పరిస్థితికి మన దేశాన్ని తీసుకెళ్ళిపోయాం అందరం. ఎవళ్ళు తప్పు చేశారు, ఎవళ్ళు ఒప్పు చేశారు అనేది పక్కన పెడితే, నాకుగా నేను కావాలంటే నా మాతృభాషను కాపాడుకోవాలనేది నా ఉద్దేశం. కానీ ఇవాళ సమాజంలో బతకాలంటే నీకు ఇంగ్లీష్ రావాలకపోతే రాదు, ఇంగ్లీష్ లేకపోతే ఒక రకమైన మనకి కుంచిత భావం వస్తుంది. అంటే మనం కాంప్లెక్స్తో చచ్చిపోతాం, పక్కనోడు ఇంగ్లీష్ మాట్లాడుతా అంటే నేను మాట్లాడలేకపోతే. సో అదేమవుతుంది, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు చదవకపోతే కష్టం అవుతుంది. సో వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే కానీ ఏదో ఒకటి మాట్లాడతానికి బతుకుతానికి ఉండదు. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు ఎవరు చదువుతున్నారు, కొంచెం బాగా లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా పూర్ పీపుల్ చదువుతున్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది కదా అనేది ఉద్దేశం అయితే, ఆ ఫ్యూచర్ కోసం అయితే నిజంగా ఇంగ్లీష్. చంద్రబాబు నాయుడు గారన్న ఒక స్టెప్ కిందికి దిగి దాని గురించి మాట్లాడదంటున్న పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు కూడా దిగడం లేదు, ఇంగ్లీష్ మాధ్యమం వద్దే వద్దు తెలుగే ముద్దు అంటున్నారు. ఆయనకి ముద్దుగా ఉండి ఉంటుంది తెలుగు, ఏమో తప్పేముంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారా తిడుతున్నారా అని పక్కన పెడితే, నాగబాబు గారు మాత్రం ఇటీవల తన సొంత ఛానల్లో కూడా చెప్పారు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్కి జార్జ్ రెడ్డికి దగ్గర పోలికలు ఉన్నాయి, సేమ్ భావాలారు, జార్జ్ రెడ్డి గారు దేనికోసం అయితే పోరాటం చేశారు అదే పోరాటం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, సేమ్ ఉద్యమ స్ఫూర్తి నా తమ్ముడిలో కనిపిస్తుంది. ఈరోజు ఆ జార్జ్ రెడ్డిని చూస్తే నా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నాడు చాలా గొప్పగా చెప్తున్నాడు. కరెక్ట్, నిజమే అది. ఎందుకంటే చేగువీర బొమ్మని పాపులర్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, చేగువీర గారిని పూర్తిగా ఫాలో అయింది జార్జ్ రెడ్డి. సో జార్జ్ రెడ్డి ఆయన హాస్యాలని ఫాలో అయ్యాడు, జార్జ్ ఈయన ఆయన పాపులరైజ్ చేశాడు. సో ఇద్దరు నిజంగా ఆ రకంగా చేగువీర ఇద్దరికి దేవుడు. సో ఇద్దరు దేవుడు కాబట్టి కరెక్ట్ ఆయన చెప్పింది. నాకు జార్జ్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారు మీరు? అంతే, చేగువీర వరకు ఒకటే, చేగువీర గారికి ఒకటే అంటారు అనమాట. ఓకే, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సార్ నేను మన ఇంటర్వ్యూకి ముందే చెప్పాను, కొంతమంది కొన్ని ఇష్టం వచ్చింది ఏదో చేసుకుంటూ ఉంటారు, దాని మీద మనం కామెంట్ చేయటం అనవసరం. సో ఆయన ఈజ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా, రామ్ గోపాల్ వర్మ. ఆయనకి ఏమైందో తెలియదు, ఇటువంటి పిచ్ సినిమాలు ఎందుకు తీస్తున్నాడో తెలియదు. సో ఆ పిచ్ సినిమాల మీద మనం చర్చించుకోవటం అవసరమా? నాకైతే అంత అవసరం లేదు. ఎందుకంటే ఈ కులాలు మతాలు ఆ టీడీపీ వాళ్ళ గురించి వదిలేసేయండి, వాళ్ళు ఏదో వాళ్ళకి పని పాటలేదు, అన్నింటి గురించి మాట్లాడు సార్, ఎవడో ఏదో వేస్తాడు సార్, దాని గురించి ఎందుకు మాట్లాడాలి నాకు అర్థం కావట్లా. ఓకే, సినిమా ఎవడన్నా చూస్తాడా? చూడడం దానికి నువ్వు ఎందుకు పబ్లిసిటీ ఇస్తావు? నాకు అనుమానం ఏంటంటే వాళ్ళే తీయించుకుంటున్నారేమో, అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీయిస్తున్నారంటారు, నాకు డౌటు తెలుగుదేశం వాళ్ళు తీయిస్తున్నారని. లేకపోతే ఎందుకు మాట్లాడతారండి? ఇర్రెలెవెంట్ కదా, చేస్తాడు ఎవరు లేదు చేస్తారు, ఎంతమంది చూస్తారు, ఎందుకు నీకు దాని గొడవ? వేరే లేవా దేశంలో ఇవాళ సమస్య లేదా నీకు? నిన్ను తిడితే నన్ను తిడతారు, తిట్టుకోనివ్వండి సార్. మనం పబ్లిక్లోకి వచ్చేసినాక 10 మంది 10 రకాలు మాట్లాడతారు, అన్నీ మంచిగా మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడతారు? తిడతారు, సినిమా అంటే తీస్తారు. సార్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు క్లింటన్ని ఆ లావిడ కొడతాం తీశాడు, ఇంగ్లీష్ సినిమా తీసి రిలీజ్ చేశారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే. ఈ హిల్లరీ క్లింటన్ కొడుతుంది ఆ సినిమాలో ఆయన్ని, ప్రెసిడెంట్నే కొడుతుంది, అదే గెటప్ వేసి ఇద్దరికి అదే గెటప్ వేసి తీశారు. జరిగింది, ఏమవుతుంది దానికి? ఆయన పోయాడా మళ్ళీ రెండోసారి కూడా అయ్యాడుగా? అనవసరమైన విషయం. ఆవిడ కూడా మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడానికి ట్రై చేసింది, ఆల్మోస్ట్ అయినంత పని అయింది. పని అయింది మరి ఎందుకు దీనికి వీళ్ళంతా కంగారు పడతాం?
ఇలా పనులు చేసుకోవచ్చు కదా, తీస్తాడు. నెక్స్ట్ ఏముంది, ఎన్టీ రామారావు గారి మీద కృష్ణ గారు తీశారు సినిమాలు. ఎన్టీ రామారావు గారు అసలు రియాక్ట్ అవ్వలేదుగా, ఓ వెరీ గుడ్ బ్రదర్ అన్నాడు ఆయన. ఎన్టీ రామారావు గారి స్థానంలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలోకి వస్తే ఎలా ఉందంటారు? బాగుంటుందండి. నేను 8 ఏళ్ల కింద ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడే పెట్టాను నేను అది. అది ఎన్టీ రామారావు దగ్గర తెచ్చుకోవచ్చు. రెండు మాటలు మాట్లాడారనమాట ద్వంద్వ వైఖరిలా, అంటే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం ఆనందం కానీ మరోవైపు కాబోయే సీఎం అట్లా. నేను ఏమన్నానంటే కాబోయే ముఖ్యమంత్రి మీరు అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడు నేను కాబోయే ముఖ్యమంత్రి నన్ను వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్న టైంలో కాబోయే సీఎం అని చంద్రబాబు నాయుడు అన్నా నేను. అదే అదే కాబోయే సీఎం మా కులం అంటే సినీ కులంలో ఉన్న మా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి 3 గంటలు వెయిట్ చేసి ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అట్ ద సేమ్ టైం నేను నా కాబోయే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ఒక మనిషి ఒక సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళి దేహీ అని నాకు ఓటేయించు బాబు అని అడుక్కోవటం దరిద్రంగా ఉంది, నేను సిగ్గుపడుతున్నాను అన్న 2 స్టేట్మెంట్లు ఇచ్చాను. ఒకే దాంట్లో 2 స్టేట్మెంట్లు ఇచ్చాను. ఒకసారి గర్వపడ్డాను, ఒకసారి సిగ్గుపడ్డాను. నాకు ముఖ్యమంత్రి కాబట్టి సిగ్గుపడ్డాను, నాకు హీరో కాబట్టి గర్వపడ్డాను. హీరో దగ్గరికి వచ్చాడు కదా, కాళ్ళు పట్టుకున్నాడు కదా, గర్వపడ్డాను. అప్పుడే చెప్పింది ఏంటంటే నీకు జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ నీకు క్యాన్వాస్ చేస్తున్నాడు, ఈక్వల్లీ పాపులరు, పవన్ కళ్యాణ్ అంత ఈక్వల్ పాపులర్ కదా, నీ ఇంట్లో ఉన్న గీతను కట్టేసుకోకుండా నువ్వు ఎందుకే ఊళ్ళో పక్క ఇంట్లో గీత కోసం వెళ్ళావని అన్నాను. ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు బాధ్యతలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి పూర్వైపు వస్తుందంటారా? సార్ తెలుగుదేశానికి కొత్త రక్తం కావాలి. లోకేష్ బాబు ఉన్నాడు కదా, అది కొత్త రక్తం కాదు పాత రక్తం అయిపోయింది. అంతేనంటారా? యువకుడు కదండి సార్, అక్కడ రక్తం అంటే సెన్స్ యువకుడు రక్తం కాదు. ఇప్పుడు ముసలి రక్తం కూడా వచ్చి దాన్ని బాగు చేయొచ్చు. రక్తం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆలోచన విధానం మారాలి. లోకేష్ బాబుకి ఆలోచన విధానం తప్పు ఒప్పు అని మనం కామెంట్ చేసే అంత శక్తి నాకు లేదు, కానీ బట్ ఆయన ఫాదర్ని ఫాలో అవుతాడు. ఆయన ఫాదర్ దీని మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆలోచన దెబ్బతినే కదా వాళ్ళు 23కి వచ్చాం, మళ్ళీ ఆయన ఆలోచన చేస్తే 23 నుంచి 3కో 2కో వస్తే కొంప మునుగుతుంది కదా. సో దానికి కొత్త రక్తం, కొత్త ఆలోచన విధానం వచ్చిన వాడు వచ్చాయంటే పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్కి నాకు బాధ్యత చేపడితే పార్టీ అవుతుందేమో, ఆయన గ్యారంటీ మనం ఎవరం సార్ ఇస్తానికి, అవుతుందేమో. బట్ ఎందుకంటే ఆ కుర్రాడికి ఫాలోయింగ్ ఉంది, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఆడియన్స్ పబ్లిక్లో. 1, ఎన్టీ రామారావు గారి పోలికలు ఉన్నాయి. 2, 3 వాక్చాతుర్యం ఉంది, వీళ్ళందరికీ లేని వాక్చాతుర్యం, విపరీతమైన వాక్చాతుర్యం ఉంది. కొద్ది గొప్ప వాడు రీసెర్చ్ చేసి వస్తాడు ఆ పిల్లడు. ఓకే సార్, ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మీరు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, అంతకుముందు కూడా మీరు చూశారు అంజయ్ గారి నుంచి, మీరు అందరినీ చూసింటారు సీఎంగా. అంజయ్ గారు చూశారు, నాదబ్బులా భాస్కర్ రావు గారు వచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అందరినీ చూసారు. కానీ మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ పట్టుదల ఉంది, సమాజాన్ని బాగు చేయాలి, ఏదో ఉద్ధరించాలన్న తపన ఎవరిలో ఎక్కువ ఉందంటారు? రాజశేఖర రెడ్డి గారికి. మరి రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి ఉన్న తేడా? జగన్ గారు చెప్పాను కదా, ఇంకా 2 ఇయర్లీటో ఆయన డిసైడ్. ఆయనకి ఏదో మాటలు చెప్పినంత లోపల అయిపోవు కదా సార్. ఓకే ఓకే. సో ఆయన ఏం చెప్తున్నాడు చెప్పింది చేయాలంటే అట్లీస్ట్ ఇంక 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా? రాజశేఖర రెడ్డి గారు చెప్పకుండానే చేస్తాడు, చెప్పింది కూడా చేస్తాడు. ఈయన చెప్తాడు కానీ ఏమీ చేయడు. ఈయనన్నీ కొత్తవి చెప్తాడు, మంచి మంచి వార్తలు చెప్తాడు. మనకి కలర్ సినిమా 70mm సినిమా లాగా చూపిస్తాడు, చెప్తాడు. అది జరగదు. అది ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ పాలిటిక్స్ మీద ఇప్పుడున్న మీ అభిప్రాయం ఏంటి? ఎర్లీ టు సీ అంటారు, అంతేనా? అంతకుమించి వేరే ఏం లేదంటారు? ఇప్పుడు అయితే ఏం కామెంట్ చేయలేదు. ఏం లేదు, ఎవరు అద్భుతం లేదు, ఎవరు బ్యాడ్ లేదు. చూడాలి ఒక్కసారి మళ్ళీ కాస్త వెనక్కి కోసం సార్, జాతిరెడ్డి గారి దానికి. నాకు జాతిరెడ్డి గారి అంశంలో చిన్న అనుమానాలు ఉన్నాయి. అంటే ఏబీవీపీ వారికి ఎక్కువ అవకాశం ఉంది, లాభం కూడా వారికి ఎక్కువ ఉంటుంది. ఏబీవీపీ అంటే ఇంకా మనము అనుకున్నానుకోకపోయినా బీజేపీ పార్టీకి మనం, అప్పుడు జనసంఘ ఉండేది బీజేపీ, జనసంఘం ఇప్పుడు బీజేపీకి అనుబంధం ఏబీవీపీ అనేది. అలాంటప్పుడు ఆ రోజు ఏబీవీపీకి ఒక నాయకుడు ఉంటారు, ఎస్ఎఫ్ఐకి ఒక నాయకుడు, డిఎస్ఓకి ఎట్లా మన జార్జేడ్ గారు నాయకుడు, ఏబీవీపీకి కూడా ఒక నాయకుడు ఉంటారు. ఆ నాయకుడు ఎవరు? అంటే వాళ్ళకి ఏమైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా యూనివర్సిటీస్లో? అప్పుడు నారాయణ దాస్ గారు ఉండేవాడు, ఆయన నారాయణ దాస్ గారు ఉండేవాడు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయనే యూనివర్సిటీ రాజకీయాలంతా ఆయనే నడిపించేవాడు, మొత్తం యూనివర్సిటీ రాజకీయాలంతా ఆయన. మరి ఆయనకేమన్నా ప్రదో పరోక్షంగా ఎప్పుడైనా జార్జ్ రెడ్డితో ఏమన్నా? లేదు.
ఎప్పుడు కూడా అంటే ఉంది ఉండటం అంటే ఇది ఆయన ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంటే ఇతను అగెనిస్టు మరి వాళ్ళిద్దరు డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడుకున్నారో లేదనేది నాకు తెలిసి ఎప్పుడు జరిగిందో లేదో తెలియదు అయితే జార్జ్ రెడ్డి గారు బట్ ఆయన కొట్టినప్పుడే వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టింది ఓకే జార్జ్ రెడ్డి వాళ్ళు ఆయన కొట్టినాకే నెక్స్ట్ డే నన్ను వచ్చి కొట్టారు ఏం పేరు నారాయణదాస్ గారిని కొట్టినప్పుడు ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది ఆయన్ని వాళ్ళకేం జరిగిందో తెలియదు అంతకు ముందు ఏదో జరిగి ఉంటుంది అదే యాక్చువల్గా ఇదేనండి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అక్కడ నారాయణ జరుగుతున్నాయి ప్లస్ కుల మతాలు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కర్ర తిప్పడం అవన్నీ చేశాడు శాఖ నడిపించేవాడు ఆయన సో అవన్నీ ఇతనికి ఇష్టం లేదు శాఖలు నడిపించడము ఈ రాజకీయాలు చేయటం అంటే శాఖలు నడిపించడం అనేది మత ప్రాబల్యాన్ని పెంచడం అనేది ఇతని ఉద్దేశం సో దాని మీద వాళ్ళకి ఏదో ఘర్షణలు జరిగినాయి ఆ ఘర్షణలకి రిపర్కేషన్ అనేది కొట్టుతాము జరిగింది జార్జ్ రెడ్డి గారు యూనివర్సిటీ రాజకీయాలైనా లేకపోతే బయట రాజకీయ నాయకులతో ఎక్కడైనా కలిసేవారా కలిసేవాడు ఎవరెవరితో కలిసేవారు ఎక్కువ అంజయ్య గారి టైం నుంచి అందరితో ఈ రాజకీయ నాయకులతో కలిశాడు నక్సలైట్లతో కలిశాడు మా మోహిత్ సేన్ గారు సిపిఐ నాయకుడు ఆయన వైఎంసీఏలో క్లాసెస్ పెడితే రెగ్యులర్గా అక్కడికి వెళ్ళేవాడు ఆయన్ని ప్రశ్నించేవాడు ఆ క్లాసెస్లో ఆయన ప్రోగ్రెసివ్ దీని గురించి మాట్లాడుతూ ఉంటే పార్టిసిపేట్ చేసేవాడు సెమినార్స్ అన్నింటిలో పార్టిసిపేట్ వీక్లీ సెమినార్ ఉండేది వీక్లీ ఫోర్ట్ నైట్లీ ఉండేది దానికి వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడి నేను వెళ్ళేవాడు కాదు యాక్చువల్లీ మా పార్టీ మా వింగ్ అది జరిగేది బట్ నేను వెళ్ళేవాడు కాదు ఇటు వెళ్ళేవాడు అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఏవీపీకి అనుబంధంగా ఆర్ఎస్ కావచ్చు జనసంఘ కావచ్చు వీరు తప్ప వీరు కాకుండా జార్జ్ రెడ్డి గారి మద్దతుగా బయట నుంచి రాజకీయ పక్షాలు ఎప్పుడైనా వచ్చేటివా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు సపోర్ట్ చేశారు ఈ లాస్ట్ డేస్లో కాదు మొదట కాంగ్రెస్ భావజాలం ఇతర భావజాలం వేరే కదా అందుకు సపోర్ట్ చేశారు అది చెప్పాను యంగ్ టర్క్స్ ఉండేవారు అప్పుడు ఇందిరాగాంధీ టైం కదా ఇందిరాగాంధీ టైంలో యంగ్ టర్క్స్ అనేది సెపరేట్ వింగ్ కదా అది ఓకే ఓకే ఆ యంగ్ టర్క్స్లో నుంచి రెండు వింగ్లు అయినాయి ఎన్ఎస్యు కాకుండా ఎస్వైఎఫ్ అనేది ఉండేది ఎస్వై ఏదో ఉండేది సోషలిస్ట్ యూత్ ఫోరం అని ఉండేది ఎస్వైఎఫ్ సో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తాను నారాయణ దాస్ గారు ఆధ్వర్యంలో ఏబీపీ వారు నడిచేవారు ఇక ఏదన్నా కూడా అక్కడక్కడే జరిగిందట కాకపోతే నాకు ఒక్క చిన్న అనుమానం సార్ మీకు జార్జ్ రెడ్డి గారు నాకు జస్ట్ ఫ్రెండా అంతకన్నా అని మీరు అన్నారు కదా అంతకన్నా మీరు అన్నప్పుడు అంత ప్రాణము నాకు జార్జ్ రెడ్డి గారు చాలా ఇష్టమైన మిత్రుడు అన్నప్పుడు జార్జ్ రెడ్డి గారు చనిపోయిందంటే ఎవరు చంపారు ఎందుకు చంపారు అని ఒక్కసారి కూడా మీరు అన్వేషించలేదు దాని గురించి ఏం కూడా నేను ఇన్వెస్టిగేటర్ని కాదు కదా సార్ ఇప్పుడు కాలేజీలో చంపిన వాళ్ళు ఎవరో తెలుసు నాకు ఏం చేస్తానని చెప్పండి వాళ్ళు ఇప్పుడు చంపిన వాళ్ళు ఇప్పుడు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళు ఎవరి మీద కేసు పెట్టారు ఎవరు అండర్గ్రౌండ్కి వెళ్ళారు కూడా మనకు తెలియదు 10 మంది అండర్గ్రౌండ్కి వెళ్ళారు తర్వాత వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు స్పీకర్ గారి ఇంట్లోనూ డిప్యూటీ స్పీకర్ గారి ఇంట్లో ఉన్నారు అది కూడా మాకు తెలుసు వీళ్ళు వాళ్ళ ఇంటి మీద అటాక్ చేయాలి అని అప్పుడు స్పీకర్ ఎవరు అప్పుడు ఎవరు ఉండరు డిప్యూటీ స్పీకర్ కాదు స్పీకర్ గారి ఇంట్లో డిప్యూటీ స్పీకర్ గారి ఇంట్లో ఉన్నారు వీళ్ళు సెకండ్ బెడ్ సైడ్ వాళ్ళు ఉన్నారని కూడా అప్పుడు వార్తలు వచ్చినాయి బట్ ఏది నిజం ఏది అబద్ధం తెలియదు అండ్ నేను చెప్పాను ఐఎమ్ నాట్ ఏ ఫైటర్ నేను ఒంటరికి వెళ్ళి ఫైట్ చేసే అంత శక్తి నాకు లేదు ఇప్పుడు నేను చెప్పినట్టు నేను స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు డిఎస్ఓ నేను జార్జ్ రెడ్డి మీద ఉన్న ప్రేమ కొద్దీ నేను ఒక్కడనే వెళ్ళి ఫైట్ చేయాలి ఇప్పుడు నాతో వీళ్ళు మా వాళ్ళు రారు వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు ఎవరో కలవట్లేదు వీళ్ళు ఒక్కళ్ళం ఏం చేస్తాం అందుకని నా సినిమాలో తీర్చుకున్నా కోరిక ఇక చివరిగా చెప్పాలంటే లఖన్ సింగ్ మీ రూమ్మేట్ మంచి మిత్రుడు అన్నారు కదా తర్వాత ఆ సంఘటన తర్వాత అంత సుదీర్ఘ విరామం తర్వాత లఖన్ సింగ్ను మీరు కలిశారు అంటే అది ఎందుకు అంత గ్యాప్ వచ్చింది అనేది సరే ఇప్పుడు అతను జార్జిని చంపేసినాక అతని దగ్గరికి ఎందుకు మాట్లాడతాం అసలు అతను మాట్లాడదామనే కోరిక కూడా ఉండదు కదా అవసరం కూడా లేదు ప్లస్ ఆల్రెడీ ఎలక్షన్లో మీ ఇద్దరం శత్రువులు అయిపోయాం కదా అంటే కొట్టుకునేంత శత్రువులు అవ్వలేదు కానీ మీ ఇద్దరం శత్రువులు ఆ రోజు ఆయన ఎలక్షన్లో అతను నాకు అగెనిస్ట్గా చేశాడు నేను అతనికి నాకు అగెనిస్ట్గా అతను చేయకూడదు నా రూమ్మేట్గా ఉన్నట్టు బట్ అతను కూడా అదే అనుకున్నాడేమో ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు బీజేపీ వాళ్ళు చెప్పుంటారు లేదా అంత కోరిక ఉన్నాడు కాదాడు మాకు నాకు తెలిసినప్పుడు అలాంటి ఆలోచన లేదు వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి చేసి ఉంటారు మీకు రైవల్ అయింది ఓకే అంటే మరణం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత లఖన్ సింగ్తో కలిశారు ఓకే చివరికి ఒకటే ప్రశ్న జార్జ్ రెడ్డి గారి మరణం ఈ దేశానికి ఎలాంటి లోటు తెచ్చిందంటారు చెప్పాను దేశానికి దేశం కోసం ఉద్యమానికి తీరం లోటు సార్ ఉద్యమానికి నిజంగా మామూలుగా చచ్చిపోగానే తీరం లోటు అది ఇది అంటామే జార్జ్ రెడ్డి మరణం మాత్రం ఉద్యమానికి తీరం లోటు డెఫినెట్గా ఉద్యమానికి తీరం లోటు ఇవాళ ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ పరిస్థితుల్లో ఉండేది కదా జార్జ్ బతికుంటే నేను గట్టిగా నమ్ముతున్నాను అది దేశానికి అంటారా ఎప్పుడు ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటే దేశం ఇంకా ముందుకెళ్తుంది ప్రోగ్రెసివ్ థింకింగ్ లేకపోతే దేశం వెనక్కి వెళ్తుంది సో ఇప్పుడున్న ఉద్దేశం ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ వచ్చినాయని నేను అనుకోవట్లేదు
సో నేను వెనక్కి వెళ్తాను దేశం అనుకున్నా. జార్జ్ రెడ్డి ఉండింటే అటువంటి వాళ్ళు ఇంకొంతమంది పుట్టారు, ఎందుకంటే అతనికి ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చాయి. సో అతని కొంతమంది యంగ్స్టర్స్ని తయారు చేసి ఉండేవాడు, దేశంలో స్ప్రెడ్ అయ్యి ఉండేది, వాళ్ళంతా మంచివాళ్ళు వచ్చి ఉండేవారేమో, వస్తే దేశం బాగుండేదేమో, కొత్త నాయకులు వస్తే వాళ్ళే నాయకత్వం వహించేవారేమో, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి నాకు. సో వి కెనాట్ సే ఏది రైటు ఏది తప్పు ఏది అనేది మనం అనలేము. 1972 ఏప్రిల్ 14 జార్జ్ రెడ్డి గారు హత్య కాల్పడారు. ఆ రోజు మీరు ఖచ్చితంగా నివాళులు అర్పిస్తుంటారు జార్జ్ రెడ్డి గారికి? ఆ రోజు ఉన్నాం, అక్కడే ఉన్నాం హాస్పిటల్. ప్రతి సంవత్సరం కూడా మీరు నివాళులు? ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కలుస్తాం. ఇక్కడ కలుస్తాం అంటే నేను అంతకుముందు కలలేదు, ఇప్పుడు లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కలుస్తున్నాను. 40th ఇయర్. ఫ్రెండ్స్ అంతా ఎవరైనా కలిసి జార్జ్ రెడ్డి గారు ట్రస్ట్ ఏదైనా పెట్టి కార్యక్రమాలు చేసే అవకాశాలు కానీ ఏదన్నా తీసుకున్నారా చెప్పారా? అలాంటివి ఏమీ కూడా చేయలేదు, ఆలోచించలేదు ఇంతవరకు. ఇప్పుడు మీరు చెప్పినా కూడా ఆలోచించలేదు, ఎందుకంటే జరిగే పనులు కాదు. ఊరికి ఆలోచిస్తానని చెప్పడం కూడా బాగా అబద్ధం అవుతుంది. జార్జ్ రెడ్డి గారి కుటుంబంలో ఇప్పుడు మీరు ఎవరితో టచ్లో ఉన్నారు? గీత సిరీల్ మొన్నటి బతికున్నంత వరకు సిరీల్ ఉండేవాడు, ఇప్పుడు గీత టచ్లోనే ఉంటుంది. గీత టచ్లో ఉన్నారు. ఓకే సార్, ఒక మాటలో ఇప్పుడు జార్జ్ రెడ్డి గారు సినిమా చూశారు, ఆయన నిజ జీవితం గురించి మీకు తెలుసు, ఈ రెండుని బేరీజ్ చేసుకుని ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జార్జ్ రెడ్డి గారి అభిమానులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? జార్జ్ రెడ్డి ఆశయాల్ని, జార్జ్ రెడ్డిని అభిమానించే వాళ్ళతో జార్జ్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి, సరిగ్గా తీసుకెళ్ళాలి. సినిమాలలాగా ఊరికే బ్లేడ్లు గీళ్ళు వాడద్దు, అనవసరంగా కొట్లాటలకు వెళ్ళొద్దు. సరైన విషయం అంటే కొట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు కొట్లాడండి, తప్పలేదు, కొట్లాడే తీరాలి. ఎందుకంటే వాళ్ళ సమాజంలో శాంతంగా నేను గాంధీ మహాత్ముడిని అంటే ఎక్కడ ఎవడే మాటినడు. సో ఫైట్ అవసరమైనప్పుడు ఫైట్ చేయాల్సిందే, కానీ అవసరమైనప్పుడు దానికి సరైన కారణం ఉంటేనే చెయ్యాలి. సో అతని ఆశయాలను నిజంగా నమ్మి, సిద్ధాంతాలను నమ్మినప్పుడు సిద్ధాంతపరమైన పోరాటం ఏదైనా చేయండి. జార్జ్ రెడ్డి గారు ఇప్పుడు కూడా బ్లేడ్ ఫైట్ చేసింది మీరు చూడలేదు, అతని దగ్గర ఇప్పుడు కూడా బ్లేడ్ లేవు? నాకు తెలిసి బ్లేడ్ లేదు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు, ఎవరికి తెలియని విషయాలు కూడా మాకు చెప్పారు. చాలా సుదీర్ఘ సమయం తీసుకున్నారు, చాలా సమయం వెచ్చించి మా కోసం చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.